హాయ్ అరోన్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు చెన్నై లాజిక్స్ దిస్ నర్సింహారెడ్డి హౌ ఆర్ యూ అండ్ ఎలా ఉన్నారండి సో ఎలా రాసారు ఎగ్జామ్ రైట్ సో ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఓకే ఎగ్జామ్ ఎలా రాసాము అనేది కాకుండా ఓకే చూద్దాం మనం రాసినటువంటి పేపర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసే చేద్దాము ఓకే సో మనము చెప్పినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు పనిచేసినట్టు కనిపించాయి ఓకేనా అండ్ మనం అనుకున్నవి ఏవి రీచ్ అయ్యాయి ఏవి రీచ్ అవ్వలేదు కూడా నేను చెప్తానండి ఓకే ఫస్ట్ టైం ఫోర్ మనం చేసే ఒక మంచి పని ఏంటంటే ఎగ్జామ్కి ఒక వన్ డే బిఫోర్ అంటే టూ డేస్ బిఫోర్ మనము ఎకనామిక్ సర్వేని తీసుకోవడం జరిగింది రైట్ ఆ ఎకనామిక్ సర్వే నుండి కొన్ని ప్రశ్నలు చాలా నేరుగా రావడం జరిగింది వన్ గుడ్ థింగ్ రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు చాలా చెప్పాను చాలాసార్లు చెప్పాను ఏమని అంటే ఏదైనా ఒక ప్రశ్నను ఆన్సర్ చేయాలంటే సంపూర్ణమైన నాలెడ్జ్ లేకుండా కూడా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అని చెప్పాను అది ఈరోజు మనకు కొన్ని క్వశ్చన్స్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది మనకు ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి మనం అనుకున్నది అనుకున్నట్టు అక్కడ కనిపించేది ఒకటి ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ అఫేర్స్కి వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనే ఒక పార్ట్కి ఎక్కువగా వేటేజ్ ఉంటుందని అనుకున్నాము ఆ పాయింట్ దగ్గర మనకు వేటేజ్ కాస్త తక్కువగా కనిపించింది బట్ స్టిల్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కూడా మన డిస్కషన్స్కి సంబంధించి రావడం జరిగింది రైట్ సో వాట్ ఎవరి ఇట్ ఈస్ మేక్ అ స్టార్ట్ మొదలు పెడదామా సో మన యొక్క డిస్కషన్ ఎస్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఎస్ రైట్ 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 సో 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 సంజీవ్ రత్నం ఓకే ఇప్పుడే ఎవరెవరికి ఎన్ని మార్క్స్ కనిపిస్తున్నాయి తెలుస్తున్నాయి కాబట్టి అందరి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత క్వాలిఫై ఛాన్స్ ఉందా లేదని మనము ఒక కంక్లూజన్ రావచ్చు సో దాని గురించి మనం నెక్స్ట్ ఒక వీడియో కానీ ఏదైనా చేద్దామండి సో ఇప్పుడైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి చోట కూడా మనకు మనం కవర్ చేసినా వచ్చినా లేదా కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఫస్ట్ అండ్ ఫోమోస్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి ఇక్కడ యాజ్ పర్ దోషల్ ఎకనామిక్ అడ్డు ట్వంటీ ట్వంటీ త్రీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వన్ వాజ్ ద ఫారిన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ యాజ్ రిలేటివ్లీ లోవర్ లెవెల్ ఆఫ్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఏమన్నాడు లోవర్ లెవెల్ ఆఫ్ క్రాప్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి అన్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అవును కదా అంటే సింపుల్గా ఏమడుతున్నారు అంటే ఏ జిల్లాలో ఏ జిల్లాలో మనకు పంట వైవిధ్యం అనేది చాలా తక్కువగా ఉందని చెప్పేసి అన్నారు మీకు అందరికీ గుర్తుంటే మనము ఒక ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ తెలంగాణ యొక్క మ్యాప్ వేసేసి ఎక్కువ డైవర్సిఫికేషన్ ఉన్న దగ్గర చాలా డార్క్గా ఉంది లేని దగ్గర లైట్గా ఉంది అని చెప్పేసి చెప్పాం చెప్పుకొని మనం ఏం చెప్పాము అంటే ఒక విషయం చెప్పాం జగిత్యాలలో మనకు ఎక్కువగా ఉంటుందని చెప్తూ నల్గొండలో ఒకే పంట చేస్తారు ఒకే పంట చేస్తారు అని ఒక రెండు సార్లు అన్నాను అవునా కదా మరి నల్గొండకు దగ్గరగా ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఇక్కడ మనకు సూర్యాపేట్ కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు సూర్యాపేట్ సో సూర్యాపేట జిల్లాలో మనకు ఒకే పంటను ఎక్కువగా వేయడం వల్ల అక్కడ మనకు క్రాప్ డైవర్సిఫికేషన్ పంట వైవిధ్యం అనేది చాలా తక్కువగా ఉంది సో ఇది కూడా మన డిస్కషన్లో పాటుగా మనకు వచ్చింది కాబట్టి వెరీ వెరీ గుడ్ ఓకే సో ఇది మన డిస్కషన్ అంటే మన డిస్కషన్ ఫాలో అయితే ఈ క్వశ్చన్కి ఈజీగా ఎవరైనా ఆన్సర్ చేయాల్సిందే ఓకే ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేస్తాను ఏమని చెప్పాను అంటే నల్గొండలో ఒకటే పంటేస్తారు అని చెప్పేసి చెప్పాను ఆ పాయింటే మనకి ఇక్కడ ఆన్సర్ అండి నెక్స్ట్ చూడండి ఇక్కడ చాలా చాలా సింపుల్ ఒక మిత జ్ఞానం ఉంటే కూడా ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయొచ్చు చాలా మిత జ్ఞానం ఉంటే గుణంగా ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయొచ్చు సో ఇక్కడ వచ్చేసరికి బేసికల్గా మనం చూసినట్టయితే మనకు ఏమంటున్నారు క్రోనాలజికల్ ఆర్డర్లో వీటిని అరేంజ్ చేయమని చెప్తున్నారు అంటే కేసీఆర్ కిట్ ఉంది దళిత బంధు ఉంది రెండు పడకల ఇండ్ల పథకం ఉంది కేసీఆర్ పోషణ పథకం ఉంది ఆసరా పెన్షన్ ఉంది రైతు బంధు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవునా కదా ఇక్కడ చూసినట్టే మనకు చాలా క్లియర్గా తెలుసు ఏంటది అంటే రీసెంట్గా వచ్చినటువంటి పథకాలు ఏంటిది ఒకటి దళిత బంధు పథకం ఒకటి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ఒకటి అవునా కదా ఇప్పుడు చూస్తే దళిత బంధు పథకం ఏ సందర్భంలో వచ్చింది అని మనం పొలిటికల్గా ఆలోచిస్తే హుజురాబాద్ ఎలక్షన్ టైంలో మనకు దళిత బంధు పథకం అనేది రావడం జరిగింది హుజరాబాద్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి రెండు వేల ఇరవై రెండులో జరిగాయి కానీ అదే రెండు వేల ఇరవై రెండులో చిట్ట చివరిగా వచ్చిన పథకం ఏంటి అంటే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే దళిత బంధు తర్వాత కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఉండాలి సో వెరీ 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 సారీ ద యా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఉండాలి అంటే ఏంటిది ఫస్ట్ దళిత బంధు ఉండాలి తర్వాత కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఉండాలి ఒకవేళ ఇక్కడ కొద్దిగా మీకు డౌట్ వచ్చింది అనుకోండి విల్ గో ఫర్ ద ఫస్ట్ ఫస్ట్ దానికి వెళ్ళినప్పుడు ఏంటంటే మన తెలంగాణ స్టార్ట్ అయిన కొత్తలో వచ్చినటువంటి పథకాలు మనం చూసుకోవాలి అవునా అలా చూసుకున్నప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చే రైతు బంధు రైతు బంధు అనేది మొన్న ఎలక్షన్స్కి ముందు వచ్చింది కానీ దానికంటే ముందు మనకి ఏమొచ్చినాయి ఆసరా పెన్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ ఫస్ట్ ఉండాలి సో ఈ ఫస్ట్ ఉండాలి డీ ఐ బీడీ ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే సింపుల్గా హుజూరాబాద్ ఎలక్షన్ సందర్భంలోనే దళిత బంధు వచ్చిందన్న విషయం మనకు తెలిస్తే ఇంకో విషయం ఏం తెలియాలి ఇక్కడ అంటే కేసీఆర్ కిట్కి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్కి తేడా ఉంది కేసీఆర్ కిట్లో మనకు పదహారు వస్తువులతో కూడినటువంటి ఒక కిట్ని ఆ బేబీ కోసం ఇస్తారు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వచ్చేసరికి రీసెంట్గా అది కరెంట్ అఫేర్స్లో లో ఉంటుంది ఎందుకంటే అది ఒక రీసెంట్ పథకం కాబట్టి దాంట్లో ఏం చేస్తున్నారు అంటే మీకు డేట్స్ ఇస్తున్నారు అదేవిధంగా కొద్దిగా ప్రోటీన్ పౌడర్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లో ఇస్తున్నారు కాబట్టి ఈ ఐడియా ఉంటాయి అంటే వీళ్ళు చాలా తెలివిగా చేస్తారు ఏమైనా తెలివిగా అంటే కేసీఆర్ కిడ్ని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ని కన్ఫ్యూజ్ అవుతారని ఒక ఉద్దేశంతో చేశారు ఇది రీసెంట్గా వచ్చింది ఇది చాలా లేట్ గా వచ్చింది ఆన్సర్ వచ్చేసరికి ఈసీఏ ఎఫ్బిడి అనమాట రైట్ ఆన్సర్ క్లియర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి సోషయో ఎకనామిక్ సర్వే అవునా సో ఇక్కడ బేసికల్గా ఏమి ఇచ్చారు అంటే యాస్ పర్ సోష ఎకనామిక్ సర్వే అట్లా ట్వంటీ ట్వంటీ త్రీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కన్సిల్డ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ సో ఇది ఇంత పెద్దగా ఇచ్చారు కదండి ఇంత పెద్దగా ఇచ్చారు కదా ఇది డైరెక్ట్గా డైరెక్ట్గా మన డిస్కషన్లో నుండి వచ్చినటువంటి ఒక ఆన్సర్ అనమాట ఏంటి ఆ డిస్కషన్లో వచ్చినటువంటి ఆన్సర్ అంటే ఫస్ట్ లాస్ట్ ఆప్షన్ చూడే కదా టీఎస్ఐ పాస్ మీకు క్లియర్గా చెప్పాను ఏమని చెప్పాను ఈ టీఎస్ ఐపాస్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే మనకు చాలా అప్రోచ్ వచ్చాయో అంటే కంపెనీస్ వచ్చాయో ఎక్కువగా వచ్చాయంటే మల్లారెడ్డి 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 అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది అవునా ఈ మల్లారెడ్డి అంటే ఇక్కడ మనకు మేడ్చల్ మల్కాజిగిరి అవునా కదా సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఎక్కడ వచ్చినాయి మేడ్చల్ మల్కాజ్గిరిలో వచ్చినాయి అంటే ఇక్కడ మనకు డి ఉండాలా వద్దా డెఫినెట్గా ఉండాలి అంటే డి ఉన్న ఆప్షన్ కావాలి మిగతా ఇది అవి ఆప్షన్ ఉండాలి అంటే ఏఎన్బి అనేది ఆబ్వియస్గా మనకి ఏమైంది ఎలిమినేట్ అయిపోయింది ఇంకోటి టిఎస్ ప్రైడ్ టీఎస్ ప్రైడ్ అన్న పేరును మనం ఎక్కడ చూస్తుంటామంటే ఈ క్యాప్స్ పైన వెనకాల చూస్తుంటాం ఈ టీఎస్ ప్రైడ్ అనేది ఎవరి కోసం ఏర్పాటు చేసింది అంటే వెరీ క్లియర్గా ఉంది అది ఎవరి కోసం ఏర్పాటు చేసింది మనకు అంటే ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కోసం ఏర్పాటు చేసింది అంటే దళితులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కోసం ఏర్పాటు చేసింది కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ మనకు బీసీ కూడంగా ఉంది కాబట్టి ఆప్షన్ తప్పు అంటే ఏంటిది డి ఉండాలి సి ఉండాలా సి ఉండకూడదు సి ఉండకూడదు అంటే ఇది లేదు ఇది లేదు మరి డి ఉండాలి ఉండాలి సి ఉండకూడదు అన్నప్పుడు వచ్చినప్పుడు ఆబ్వియస్గా మనకి ఏంటిది అంటే బిఎండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా డి ఉండాలి సి ఉండకూడదు డి ఉండాలి సి ఉండకూడదు అన్నప్పుడు ఆబ్వియస్గా ఈ రెండు ఆప్షన్స్ పోయాయి అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు ఉన్నది ఏముండే ఏ అండ్ బి ఉండదు కానీ ఆల్రెడీ మన బి వచ్చేసరికి ఏమిటిది ఈ డి అనేది ఇక్కడ ఆప్షన్ లేదు మరి డి పక్కా ఉండాలి కదా కాబట్టి ఆన్సర్ ఏంటి బిఎండ్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే ఒకటి ఉండాలి ఒకటి ఉండకూడదు ఈ రెండు కాంబినేషన్ తీసుకున్నప్పుడు మనకు రైట్ ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఈ ఈ విధంగా మనము ఎప్పుడు ఆలోచిస్తాం ఎగ్జామ్లో అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే ఎగ్జామ్లో అలా ఆలోచిస్తాము అందుకని మీకు లాస్ట్లో నేను తీసుకున్నటువంటి సెషన్స్లో మీరు లాస్ట్ పాయింట్ చెప్పడం అదే అనమాట మీరు ఎంత కూల్గా ఉంటే మీకు పరిమితమైన నాలెడ్జ్తో కూడా మీరు ఆన్సర్ చేయగలరు ఎస్ఆర్ నో ఓకే ఎస్ఆర్ నో అండి టైం సరిపోదు దట్స్ ఆ ప్రాబ్లం ఉంటుందండి ఓకే డోంట్ వరీ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి ఎన్డీబీఎస్గా అంటే ఎకనామిక్ సర్వే ప్రకారం ఎకనామిక్ సర్వే ప్రకారం కూడా ఇది కూడా మనము అనుకున్నటువంటి ప్రశ్నే ఓకే మనం ఎగ్జామ్ అనుకున్నటువంటి ప్రశ్నే ఏమంటున్నారు సామాజిక ఆర్థిక ముఖ్య చిత్రం రెండు వేల ఇరవై మూడు ప్రకారం చూసినట్టయితే దేని గురించి మాట్లాడుతున్నారు స్థూల దేశీయ స్థూల ఏమంటారు జిల్లా ఉత్పత్తి అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నారు అంటే తలసరి ఆదాయం గురించి మాట్లాడుతున్నారు మనం తలసరి ఆదాయం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది ఏమని చెప్పాము అంటే మన తెలంగాణ రిచ్ స్టేట్ రిచ్ స్టేట్ అని చెప్పేసి చాలాసార్లు నేను అన్నాను అవునా కదా చాలా మంది కమెంట్ కూడా చేశారు సార్ రిచ్ అంటున్నారు మదర్ డబ్బులు లేవు సార్ అని చెప్పి చాలామంది అని కమెంట్స్ కూడా చూశాను నేను యాక్చువల్గా అవునా కానీ రిచ్ రిచ్ అంటూ ఏం చెప్పాను రంగారెడ్డి జిల్లాకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాను అవునా కదా సో ఇక్కడ మీరు చూసినట్టయితే రెండు ఆప్షన్స్ వచ్చాయి బి వచ్చింది అదేవిధంగా మనకి ఏమొచ్చింది డి వచ్చింది బీలోనేమో రంగారెడ్డి జిల్లాకు ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఏ ఏముందని చెప్తున్నారు అంటే స్థూల జిల్లా దా అంటే జీ జీడిపి ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇక్కడ వచ్చి ఏం చెప్తున్నారు అంటే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్కు ఉందని చెప్తున్నారు కానీ ఆల్రెడీ మనం ఏమనుకున్నాము రంగారెడ్డి జిల్లాకు పర్ క్యాపిట్ ఇన్కమ్ ఎక్కువగా ఉందని చెప్తున్నాం అప్పుడు ఏమవుతుంది ఇది రాంగ్ అవుతుంది మరి పర్ క్యాపిట్ ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంది జనాభా కూడా రంగారెడ్డిలో ఎక్కువగా ఉంది కాబట్టి దేశ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందా ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది అంటే మనకు బీ ఉండాలి కానీ ఏం ఉండకూడదు డి ఉండకూడదు కాబట్టి డి లేని ఆప్షన్ ఇది తీసేయాలి ఇది తీసేయాలి అవునా కదా ఈ రెండు తీసేసినాం తీసేసిన తర్వాత ఇంకొకటి ఏంటిది అంటే హనుమాకుండ చాలా చూడండి నేను ఈ ఒక్క పాయింట్ని నేను చెప్పలేదు అవునా నేను చెప్పకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఆ కమెంట్ సెక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు హన్మకొండ ఇస్ గాట్ ద లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకంటే అది చెప్పేటప్పుడు నాకు డౌట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే అవి ఉండేవి ఇప్పుడు ఏదో మారిపోయినట్టు ఉందని చెప్పాను కానీ మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఇచ్చారు హన్మకొండకు చాలా తక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుందని చెప్పారు కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు అంటే బీఎన్సీ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది రైట్ సో మనము చదువుకున్నటువంటి విషయాల దగ్గర అంటే మనం చదువుకున్న విషయాల దగ్గర ఉండి అంటే ఏ పార్ట్ అయితే మనం ఎకనామిక్ సర్వే కవర్ చేశామో దాని నుండి మన ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట రైట్ నెక్స్ట్ వన్ యాజ్ పర్ ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీ త్రీ వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియన్ జీడిపి చాలాసార్లు నేను ఇదే ఇంటర్నేషనల్ రీషన్ చెప్పేటప్పుడు చెప్పాను ఫస్ట్ వచ్చేసరికి యుఎస్ఏ సెకండ్ వచ్చేసరికి మనకు చైనా థర్డ్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఎవరు జపాన్ ఫోర్త్ వచ్చేసరికి జర్మనీ ఫిఫ్త్ వచ్చేసరికి ఎవరు ఇండియా కాబట్టి ఇండియా ఈజ్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కాబట్టి ఆన్సర్ ఏంటి ఫిఫ్త్ లార్జెస్ట్ ఇస్ అ రైట్ ఆన్సర్ అవునా కదా నెక్స్ట్ వన్ అదే అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీ త్రీ అండర్ వెయిట్ ఓకే యాక్చువల్గా ఈ పాయింట్ ఏదైతే ఉందో మనం ఫ్రీ క్లాసెస్లో అంటే మనకు ఉన్నటువంటి యూట్యూబ్ క్లాస్లో మనం కవర్ చేయలేదు ఈ పాయింట్ని కవర్ చేయలేదు కానీ ఈ పాయింట్ ఎక్కడ కవర్ చేశాను అంటే నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న ఒక కోర్స్ మన వాళ్ళ కోసం తయారు చేశాం గ్రూప్ ఫోర్ వాళ్ళ కోసం తయారు చేశాం తయారు చేసిన దాంట్లో ఒక టాపిక్ పెట్టాం ఓకే పెయిడ్ కోర్స్లో ఒక టాపిక్ ఏం పెట్టామంటే ఇండిసెస్ అనే ఒక టాపిక్ పెట్టాను ఆ ఇండెక్సెస్ అనే ఒక టాపిక్ పెట్టేసి దాంట్లో అన్ని రకాల ఇండీసెస్ కవర్ చేశాను ఆ అన్ని రకాల ఇండిసెస్లో ఒక ఇండెక్స్లో మనకి ఏంటంటే ఇది వచ్చిందనమాట అంటే మన భారతదేశంలో చైల్డ్ స్టంటింగ్ ఉంటుంది చైల్డ్ వేస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి చాలా క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది ఆన్సర్ వచ్చేసరికి థర్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఓకే సో ఇక్కడ బేసికల్గా మనం చూసినట్టయితే వయసుకు తగ్గ వయసుకు తగ్గట్టు బరువు లేకుండా ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంది భారతదేశంలో అంటే ముప్పై రెండు పాయింట్ ఒక శాతం అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఫోర్త్ ఇస్ రైట్ ఆన్సర్ ఇస్ అ క్లియర్ ఎస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆల్ ద ఫాలోయింగ్ పోర్టల్ వర్క్స్ ఎస్ అ సింగిల్ విండో గ్రీవెన్స్ రిడ్రస్ పోర్ట ఆఫ్ మైక్రో ఎంఎస్సీఈస్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉద్యమం అండి ఓకేనా సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఎవరైతే ఉన్నారో ఇది మనకు బేసికల్గా ఎకానమీ నుండి వచ్చినటువంటి ఒక ప్రశ్న కరెంట్ అఫేర్స్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రశ్న అనమాట ఫ్రీ క్లాస్లో మాకు కవర్ చేయలేదు బట్ పెయిన్ కార్డ్స్లో ఉంటుంది సో ఈ ఉద్యమం అనే ఒక పోర్టల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ చిన్న పరిశ్రమలు లేకపోతే చిన్న ఏమంటారు మనకు సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు ఏవైతున్నాయో వాళ్ళకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కూడా ఉద్యమ పోర్టల్ ద్వారా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాటిని రిజాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి మనకు ఉద్యం ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసారు చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్ఎస్డిఎల్ గురించి మాట్లాడుతున్నారు సో ఎన్ఎస్డిఎల్ అనేది నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ నైన్టీ నైన్ అని ఒకటి అంటున్నారు రెండోది ఏమంటున్నారు అంటే ఈ ఎన్ఎస్డిఎల్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అండ్ బ్రోకర్స్ అని చెప్పేసి అంటున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎన్ఎస్డిఎల్ ఒక ఓ ఏర్పాటు నైన్టీన్ నైన్టీ నైన్లో జరగలేదు అది నైన్టీన్ నైన్టీ సిక్స్లో జరిగింది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెండోది ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎన్ఎస్డిఎల్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క షేర్స్ కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఆ యొక్క డిపాజిట్స్ ఏవైతున్నాయో వాటిని అది కన్సర్వ్ చేస్తుంది వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది ప్రాపర్గా సెటిల్మెంట్ అయ్యేటట్లు చేస్తుంది కానీ ఈ యొక్క ఇన్వెస్టర్స్ అండ్ బ్రోకర్స్ యొక్క ప్రొడక్షన్ చేసేది ఎవరు అంటే సెబీ చేస్తుంది కాబట్టి ఇది కూడా తప్పే కాబట్టి ఆన్సర్ ఏంటి నేదర్ వన్ అండ్ రెండు కావు ఏ అండ్ బి రెండు కావు అనమాట రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ యూఆర్ క్లియర్ అండి ఎస్ నెక్స్ట్ వన్ అండి భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక సంస్థలతో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది ఓకే ఇక్కడ బేసికల్ ఏమడుతున్నారు అంటే అర్బన్ లోకల్ బాడీస్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ క కల్పించినటువంటి సవరణ చట్టం ఏది యాక్చువల్గా ఇది అంత ఇంపార్టెంట్ మనం అనుకోలేదు ఓకే మనం బేసికల్గా డెబ్బై మూడు డెబ్బై నాలుగు మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసాం కానీ ఈసారి ఇది అడిగారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వన్ వన్ టూ అనమాట ఈ నూట పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతుందో ఈ చట్టం ద్వారా ఈ అర్బన్ లోకల్ బాడీస్లో మహిళలకు యాభై శాతం పైగా రిజర్వేషన్ అనేది ఇస్తూ ఉన్నారన్నమాట సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇయర్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ రెగ్యులేటర్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ ఇండియా చాలా మంచి అనలిటికల్ క్వశ్చన్ అండి చాలా సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ కాదు అనలిటికల్ క్వశ్చన్ ఎందుకంటే చూ చూడండి ఇక్కడ క్రింది వాటిలో భారతదేశంలోని క్యాపిటల్ మార్కెట్ను నియంత్రించదు అని అడుగుతున్నారు నియంత్రించదు ఒకవేళ ఏది నియంత్రిస్తుంది అంటే ఒకటే ఆన్సర్ ఇక్కడ దాంట్లో ఏది నియంత్రించదు అంటే కూడా మళ్ళీ ఒకటే ఆన్సర్ ఇక్కడ ఓకే అది ఎలా సాధ్యం అంటే చూడండి ఇక్కడ జనరల్గా క్యాపిటల్ మార్కెట్ను నియంత్రించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే సెబిక్ ఉంటుంది ఎవరికి ఉంటుంది సెబిక్ ఉంటుంది అవునా కదా మరి ఆర్బిఐ ఏం చేస్తుంది అంటే మనీ మార్కెట్ని నియంత్రిస్తుంది ఎవరిని నియంత్రిస్తుంది మనీ మార్కెట్ని నియంత్రిస్తుంది ఎవరు ఆర్బిఐ అంటే ఆర్బీఐకి క్యాపిటల్ మార్కెట్తో సంబంధం లేదు కానీ నువ్వు క్యాపిటల్ మార్కెట్ అను మనీ మార్కెట్ అను ఏదైనాను అదంతా ఎవరి కిందికి వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకి వస్తుంది అవును కదా అంటే ఈ యొక్క సెబీ పైన కానీ ఆర్బీఐ పైన ఉండదు ఎవరు మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అంటే క్యాపిటల్ మార్కెట్ కూడా మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్కి సంబంధం నెక్స్ట్ వచ్చేసరికి ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఈ ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ అంటే మనకు క్యాపిటల్ మార్కెట్లో షేర్ మార్కెట్లో కాల్ అని కొన్ని ఉంటాయి అనమాట అంటే ఫ్యూచర్ ప్రైస్ను దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడింగ్ చేస్తామన్నమాట సో ఇదంతా కూడా దేంట్లో వస్తాం మళ్ళీ క్యాపిటల్ మార్కెట్లో వస్తుంది అంటే క్యాపిటల్ మార్కెట్కి సంబంధితమైనవి ఏవి అని అన్నప్పుడు ఆన్సర్లు ఏంటిది ఈ యొక్క ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ సంబంధితమైనదే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ సంబంధితమైనదే సెబీ కులంగా సంబంధితమైనదే ఏది సంబంధితం కాదు క్యాపిటల్ మార్కెట్తో సంబంధమే లేనటువంటి ఏదైనా ఒకటి ఉంది అంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకు సరైనటువంటి ఆన్సర్ అ క్లియర్ అండి ఎస్ ఓకేనండి ఇది ఏంటంటే బేసిక్ బేసిక్ నాలెడ్జ్తో మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అవునా అంటే ఇది ఎవరు ఇలా ఎక్స్పెక్ట్ చేయరు ఇది వస్తదని ఎవరు చెప్పరు ఓకే సెబీ గురించి చెప్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్తారు కానీ సెబీ గురించి చెప్పేటప్పుడు క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది సెబీ అనే విషయం మాత్రం చెప్తాం ఎక్కడ చెప్తాం మనము అంటే ఎకానమీలో చెప్తాం ఓకేనా బట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ సంపూర్ణంగా ఉందా లేదా టెస్ట్ చేసుకోవడానికి కొద్ది కన్ఫ్యూజ్ చేసే విధంగా ఈ యొక్క ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఆప్షన్స్ని వాడు జాయిన్ చేయడం జరిగిందనమాట అంతే కానీ లాజికల్గా ఆలోచిస్తే మాత్రం ఎవరికి సంబంధం లేదు క్వశ్చన్ మనం పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వన్ ఇది నేను చాలాసార్లు ఏదో సందర్భంలో నీకు నేను క్లియర్గా చెప్పాను ఎప్పుడు చెప్పాను కూడా నేను చెప్తాను ఇది బేసికల్గా ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఇండియా ఎగుమతులు చేసే ఏదైతుందో ఎటువంటి వస్తువుని ఎగుమతి చేస్తుందని చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే ఇండియా ఎక్కువగా ఆయిల్గా ఉంటుంది ఆయిల్ని ప్రాసెసింగ్ చేస్తుంది ప్రోడక్ట్స్ని అమ్మేస్తుంది ఓకే ఇండియా గోల్డ్గా ఉంటుంది ఆ గోల్డ్ని ప్రాసెసింగ్ చేస్తుంది అమ్మేస్తుంది అని చెప్పేసి హయ్యెస్ట్ ఇంపోర్టింగ్ ఏమో మనకు ఆయిల్ సెకండ్ హయెస్ట్ ఇంపోర్టింగ్ ఏమో గోల్డ్ హయ్యెస్ట్ ఎక్స్పోర్టింగ్ వచ్చేసరికి మనకు ఇక్కడ వచ్చిన దాంట్లో ఏంటిది అంటే మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏంటవి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఒకవేళ ఇక్కడ మనకు ఎస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ రైట్ ఆన్సర్ అనమాట ఓకేనా సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇండియా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది దాన్ని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఏం చేస్తుంది ఎక్కువ లాభాలను ఇండియా ఆర్జిస్తుంది అనమాట రైట్ నెక్స్ట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ సెకండ్ అండి గోల్డెన్ జ్యువెలరీ సెకండ్ ఓకే ఎస్ విక్రమ్సేన రెడ్డి గోల్డెన్ జ్యువెలరీ ఇస్ ద సెకండ్ నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత కింది పథకాలను పథకాలను కాలాను కాలక్రమానుసారం అమర్చండి ఓకే వెరీ నైస్ సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఓకే క్లియర్గా చూస్తే మనకు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ ఆయన మైండ్లోకి వచ్చింది ఏంటంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరికీ గుణంగా బ్యాంక్ అకౌంట్లు లేవు కాబట్టి ఏం చేశాడు ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ మనోడు ఏం చేశాడు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన తీసుకొచ్చాడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్కీమ్స్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ కాబట్టి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఫస్ట్ ఉండాలా వద్దా ఉండాలి ఫస్ట్ ఉన్న ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది ఏది అంటే ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ వాట్ ఇస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ కాబట్టి సిబిఏడి ఇస్ ద రైట్ ఆన్సర్ వాట్ ఇస్ దట్ సిబిఏడి అండ్ ఆయుష్మాన్ భారత్ అనేది వీటి వచ్చిన తర్వాత మనకి ఏమొచ్చింది ఆయుష్మాన్ భారత్ వచ్చింది కాబట్టి ఒక్కటంటే ఇది ఒక్క విషయం మనకు తెలిస్తే ఏది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇటు ఎంటర్డ్ ది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవునా ఎందుకు అంటే కేవలం మూడు నెలల సమయంలోనే పన్నెండు కోట్ల అకౌంట్లు ఓపెన్ చేశారు సో ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ త్రీ మంత్స్ ట్వెల్వ్ క్రోర్ అకౌంట్స్ వేరే ఓపెన్డ్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ న్యూస్లో చాలాసార్లు వచ్చినటువంటి స్కీమ్ అనమాట రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్గా మనకు వచ్చినటువంటి బడ్జెట్లో కూడా ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ క్రోర్ పీపుల్కి ఈ యొక్క అకౌంట్స్ వచ్చాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది రైట్ సో ఇలా చాలా సార్లు న్యూస్లో న్యూస్ లో ఉంది నెక్స్ట్ వన్ అండి ఫర్ విచ్ క్రైడియట్ డి ద ఫిఫ్టీన్త్ ఫిన్స్ కమిషన్ గేవ్ లోయస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ వేటేజ్ అండర్ హార్జాంటల్ డెవల్యూషన్ ఆఫ్ రెవెన్యూ వెరీ గుడ్ సో ఈ క్వశ్చన్ అనేది కరెక్ట్ మనకు ఫినాన్స్ కమిషన్ నుండి వచ్చిందండి సో మనం ఎకానమీ క్లాస్ అంటే ఎవరైతే ఎకానమీ కోర్సెస్ కానీ లేకపోతే మనకు ఫుల్ ప్యాకేజ్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఎకానమీ క్లాస్ ఉంటుంది దానిలో నేను ఫినాన్స్ కమిషన్ గురించి చెప్తూ ఏం చెప్పానంటే ఫినాన్స్ కమిషన్లో మనకు వెటికల్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటుంది హారిజాంటల్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటుంది వెటికల్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఏం లేదండి కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వంద రూపాయలు ఏవైతున్నాయో అంటే సెస్ కానీ సర్ఛార్జ్ కానీ రెండు కాకుండా రిమైనింగ్ హండ్రెడ్ ఏదైతే అమౌంట్ ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే దాంట్లో కేలి ఏం చేస్తుందంటే అంటే రాష్ట్రాలు ఒకొక్క నలభై ఒక్క శాతం ఇస్తుంది ఓకే తన దగ్గర వచ్చేసరికి ఒక యాభై తొమ్మిది శాతం తన దగ్గర పెట్టుకుంటుంది అనమాట ఎవరు కేంద్ర ప్రభుత్వం ఈ ఈ విధంగా విడగొట్టడానికి మనం ఏమంటామంటే వెర్టికల్ డెవల్యూషన్ అని చెప్పేసి అంటాం అంటే నిలుగా మనం ఏం చేస్తున్నాం కట్ చేస్తున్నాం అంటే ప్రతి వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు సర్చార్జ్ అండ్ సెస్ పక్కన పెడితే మిగతా వాటిలో ఏ అమౌంట్ అయితే వస్తుందో దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తుంది అంటే యాభై తొమ్మిది శాతం తన దగ్గర పెట్టుకుంటుంది నలభై ఒక్క శాతం ఎవరికి ఇస్తుంది రాష్ట్రాలకి ఇస్తుంది మరి ఈ అమౌంట్లో ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి దాన్ని మనం ఏమంటామంటే హారిజాంటల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం ఏమంటాము హారిజాంటల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఈ నలభై ఒక్క రూపాయలని ఏ విధంగా పంచాలని రాష్ట్రాలకు అనేది హారిజాంటల్ డెవల్యూషన్ ఆఫ్ రెవెన్యూ అని చెప్పేసి అంటాం అయితే మరి అన్ని రాష్ట్రాలు సమంగా ఇస్తే సరిపోతుందా అన్ని రాష్ట్రాలకు సమంగా ఇస్తే కరెక్ట్ కాదు ఎందుకు కొన్ని రాష్ట్రాలు చిన్నగా ఉంటాయి కొన్ని రాష్ట్రాలు పెద్దగా ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా అడుగులు ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా అడుగులు ఉంటాయి కొన్ని రాష్ట్రాలు వచ్చేసరికి వాళ్ళు ట్యాక్స్ బాగా కలెక్షన్ చేస్తూ ఉంటారు కొన్ని రాష్ట్రాలు ట్యాక్స్ కలెక్షన్ చేయవు కొన్ని రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంది కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా జనాభా ఉంటుంది కాబట్టి దీని ఆధారంగా ఏం చేస్తారంటే ఈ డబ్బులు అనేవి పంచుతూ ఉంటారు ఈ పంచిన దాంట్లో మనకు ఉన్నటువంటి అన్ని విషయాలు ఏముంటాయంటే ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ వచ్చేసరికి ఇన్కమ్ డిస్టెన్స్ ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఈ ఇన్కమ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఓకే ఈ యొక్క ఆదాయ దూరం ఏదైతుందో ఇది ఏం చేస్తుంది అంటే రిచ్ స్టేట్స్ని పైన పెడుతుంది పూర్ స్టేట్స్ని కింద పెట్టేసి రిచ్ స్టేట్కి పూర్ స్టేట్కి అంటే ధనికమైనటువంటి రాష్ట్రానికి పేద రాష్ట్రానికి మధ్యలో ఎంత దూరం ఉందో చూస్తుంది ఎవరికైతే దూరం ఎక్కువగా ఉందో ఉదాహరణకు గోవా రిచ్ స్టేట్ బీహార్ పూర్ స్టేట్ గోవాకు బీహార్కి చాలా దూరం ఉంది కదా సో బీహార్కి ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నట్టు భావిస్తాం అనమాట సో దీని ఆధారంగా మనం ఏం చేస్తామంటే నలభై ఐదు శాతం డబ్బులు మనం దీని ఆధారంగా ఖర్చు పెడతాం అంటే ఈ నలభై ఒక్కటి శాతం వాటా ఏదైతుందో దాంట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దీని ఆధారంగా ఇస్తాం అన్నమాట అదేవిధంగా రెండో వచ్చేసరికి మనకి ఏంటిది అంటే ఏరియా దీని ఆధారంగా ఒక పదిహేను శాతం మేము ఇస్తాం ఓకేనా మూడోది వచ్చేసరికి ఏంటిది అంటే పాపులేషన్ పాపులేషన్ అంటే ఏంటి జనాభా దీని ఆధారంగా ఒక పదిహేను శాతం ఇస్తాం ఓకేనా తర్వాత వచ్చేసరికి నాలుగోది వచ్చేసరికి మనకు పాపులేషన్ ఏంది ఏరియా ఫారెస్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ దీని ఆధారంగా కూడా ఒక పదిహేను శాతం మనం ఇస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసరికి నాలుగోది ఐదో వచ్చేసరికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం ఏమంటాము డెమోగ్రాఫిక్ డివిడెండ్ దీని ఆధారంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఇస్తాం లాస్ట్ వన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సిక్స్త్ వన్ ట్యాక్స్ ఎఫర్ట్ ఏంటది ట్యాక్స్ ఎఫర్ట్ నేను ఆ కోర్సును చేస్తూ ఒక పాయింట్ అన్నాను నేను అక్కడ ఏమన్నానంటే ఫోర్టీన్త్ కమిషన్లో లేనిది ఫిఫ్టీన్త్ కమిషన్లో ఉన్నది ఏంటిదంటే ట్యాక్స్ ఎఫర్ట్ దానికి ఎంత ఇస్తున్నాము టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నాం ఎంత ఇస్తామండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నాం ఇక్కడ ఏమడిగారు కింద ఇచ్చినటువంటి వాటిలో దేనికి తక్కువగా పర్సంటేజ్ ఉంది అంటే ఆన్సర్ ఏంటి ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్ అంటే ఏ రాష్ట్రం అయితే పన్నులు బాగా రాబడుతుందో ఆ రాష్ట్రాన్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఈ డబ్బులు ఇస్తామన్నమాట సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మొత్తం డబ్బుల్ని మనము ఈ ఆధారంగా మనము పంచడం జరుగుతుంది ప్రతి రాష్ట్రానికి సో దానిపైన మనకు క్వశ్చన్ వచ్చింది సో మన పేడ్ కోర్సులో ఎకానమీ నేను తీసుకున్నటువంటి ఎకానమీ కోర్స్ ఏదైతుందో అయితే నేను బై ఇంగ్లీష్ మీడియంలో తీసుకుంటున్నాను స్టార్టింగ్లో వచ్చినప్పుడు దాంట్లో ఇది నేను మెన్షన్ చేయడం జరిగింది రైట్ నెక్స్ట్ వన్ అండి ఎస్ జస్ట్ క్యూర్ కావాలా ఓకే ఐ ఐల్ రిఫ్ ఐ విల్ రిస్ట్రిక్ట్ ఎందుకంటే ఒకటి విద్య ఒక ఫస్ట్ నాకు తెలుసు అండి ఎందుకంటే మీకు అందరికీ ఎగ్జామ్ అయిపోయింది కదా మీకు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి అబ్బా కొద్దిగా ప్రశాంతంగా వెళ్ళిపోదాము వచ్చేసి ఉంటుంది ఇప్పుడు మీకు నాలెడ్జ్ గేమ్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉండదు మాకు క్యారెక్టర్ వచ్చిందో తప్పు వచ్చిందండి దానిపైన మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది నేను ఎట్లా ఆలోచిస్తా అంటే గ్రూప్ ఫోర్ అయిపోయింది కదా ఎగ్జామ్ రాశాను కదా నెక్స్ట్ ఎవరు గ్రూప్ టూ కదా మరి సడన్గా ఇక్కడ వచ్చినటువంటి పాయింట్ ఒకటి అక్కడ గ్రూప్ టూలో గ్రూప్ టూలో వస్తే మళ్ళీ అప్పుడు బాధపడకూడదు కదా కొద్ది నాలెడ్జ్ ఉండాలి కదా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే గ్రూప్ వన్లో వచ్చినటువంటి ఒక ప్రశ్న యాజ్ ఇట్ ఇస్గా ఇక్కడ కూడా వచ్చింది గ్రూప్ వన్లో వచ్చిన ఒక ప్రశ్న యాజ్ ఇట్ ఇస్గా ఇక్కడ దిగింది అనమాట డి టు కాపీ పేస్ దాన్ని చేంజ్ చేయలేదు చూపిస్తాను ఆ ప్రశ్న ఏంటో మీకు రైట్ సో అందుకనే మనము ఎప్పుడైనా సరే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అయిపోయింది గతం గత ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాలి ఓకేనా సో నెక్స్ట్ వన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేషన్ టు ఎఫ్ఆర్బిఎం ఇది కూడా మనకి ఎకానమీ నుండి వచ్చినటువంటి ప్రశ్న ఒక మంచి థింగ్ ఏంటంటే ఈ గ్రూప్ ఫోర్లో ఎకానమీ క్వశ్చన్స్ బాగా వచ్చాయి గ్రూప్ టూలో గ్రూప్ గ్రూప్ వన్లో సరిగా రాలేదు సో ఎఫ్ఆర్బిఎం రెండు వేల మూడులో మనం తీసుకురావడం జరిగింది ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే యాక్ట్ అని చెప్పేసి అంటాం ఇది ఏం చెప్తుంది అంటే ఒక దేశానికి ఫిజికల్ డెఫిసిట్ తగ్గించుకోవాలి రెవెన్యూ డెఫిసిట్ తగ్గించుకోవాలి ఆ దేశం చేసి అప్పులు పరిమితంగా చేయాలని చెప్పేసి చెప్తుంది ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ కూడా అదే అనమాట ఏమనుంది కోశ లోడ్ తగ్గుదల నిర్దేశిస్తుంది రెవెన్యూ లోడ్ తగ్గుదల నిర్దేశిస్తుంది జాతీయ జా స్థూల జాతీయ ఉత్పత్తిలో శాతంగా మొత్తం ప్రభుత్వ అప్పులు నిర్దేశిస్తుంది అంటే క్లియర్లీ సెయిన్ దట్ యావ్ టు రెడ్యూస్ ద ఫిజికల్ డెఫిసిట్ యా టు రెడ్యూస్ ద రెవెన్యూ డెఫిసిట్ యూ షుడ్ రెడ్యూస్ ద లైబిలిటీస్ ఆర్ యూ మెయింటైన్ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ యువర్ లైబిలిటీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అవునా కదా సో ఆన్సర్ ఏంటిది ఇక్కడ ఏబిసి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ మూడు కూడంగా సరైనటువంటి ఆన్సర్సే ఓకే ఎస్ గ్రూప్ టూ పేపర్స్ గ్రూ వన్ కాదు సార్ టూ ఆర్ త్రీ వచ్చాయి యా అంటే కొద్ది నా నా సబ్జెక్ట్స్ కానీ కొన్ని ఉంటాయి కదా సో నేను చూసినా కొన్ని కనిపించాయి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్ రాస్తుంటే సెకండ్ ఎగ్జామ్ రాస్తుంటే నేను ఈ ఎగ్జామ్ రాస్తున్నా అంటే దీనికి ఏంటి దీన్ని మొత్తం చూస్తున్నాను అనమాట సో వన్ ఆర్మీ లాగా విత్ అవర్ సార్ హెల్ప్తో ఓకే విచ్ ఆర్ ద ఫాలింగ్ డిస్ట్రిక్ట్ షేర్స్ బౌండరీ విత్ ఓన్లీ టూ స్టేట్ డిస్ట్రిక్ట్స్ వెరీ సింపుల్ అండి కింద ఉన్నటువంటి జోగిలాంబా గద్వాల్ వనపర్తితో అదేవిధంగా నారాపేటతో పైన ఉన్నటువంటి ఏది మనకు ఆదిలాబాద్ సో మంచిరియాలతో ఇంకో దాంతో స్టేట్ చేసుకున్నది రైట్ ఆన్సర్ ఏంటంటే జోగిలాంబా గద్వాల్ అండ్ ఆదిలాబాద్ సో దట్స్ ద రైట్ ఆన్సర్ ఓకే సూపర్ నెక్స్ట్ వన్ అండి ఎస్ ఇక్కడ వచ్చేసరికి మనకు చాలా కొద్దిగా అంటే చెప్పాలంటే ఏమిటంటే నేరో క్వశ్చన్ అనమాట హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కొద్ది కొద్ది ఐడియా ఉంటుంది ఇక బయట ఉండే వాళ్ళకి ఇది ఐడియా ఉండడానికి ఛాన్సే లేదు ఈ క్వశ్చన్ మీరు తప్పు చేసినా పెద్ద ఫీల్ అవసరం అవసరం లేదు ఇక్కడ సింపుల్గా ఏం లేదండి పటేల్ చెరువు అనేది మనకు ఎక్కడ ఉందంటే ఉత్పల్లో ఉంది ఊరా చెరువు అనేది నాచారంలో ఉంది నల్ల చెరువు వచ్చేసరికి మనకు కప్రాలో ఉంది అండ్ మాల్కం చెరువు వచ్చేసరికి మనకి రాయదుర్గంలో ఉంది ఇది ఒక్కటి నాకు తెలుసు ఎందుకంటే అదే రూట్లో పోతుంటుంది కాబట్టి మీరు రాయదుర్గంకి వెళ్తున్నప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద డెవలప్మెంట్ చేశారు అది ఏంటంటే మాల్కం చెరువు అనమాట అక్కడ రాస్తారనమాట సో జస్ట్ మీకున్న నాలెడ్జ్ ఏం కావాలి డి అనేది మనకు త్రీకి మ్యాచ్ అవ్వాలి డికి త్రీకి మ్యాచ్ అయ్యి రెండు ఉన్నాయి దీంట్లో మీకు ఏదైనా ఒక ఆన్సర్ రావాలన్నమాట ఆన్సర్ వచ్చేసరికి మనకు ఏ వన్ బీ టూ సి ఫోర్ డి త్రీ ఏ వన్ టూ ఏ వన్ బి టూ సి ఫోర్ డి త్రీ సో మాల్కెన్చెరు ఇక్కడ అదేవిధంగా నల్లచెరు ఇక్కడ ఈ రెండు యాజ్గా మ్యాప్ మ్యాచ్ అవుతాయి రైట్ సో ఇది కొద్దిగా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది దీన్ని మనము దీనికోసం ప్రిపేర్ అయిపోవాలని చెప్పలేము రైట్ ఎస్ వెరీ సింపుల్ అని చెప్పవచ్చు ఇది కొద్ది వరకు ఎలా చెప్పవచ్చు అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది అనంత్ టెక్నాలజీస్ ఉంది హైదరాబాద్ జెమ్సెస్ ఉంది విప్రో లిమిటెడ్ ఉంది అవునా అదిపట్ల పట్ల రంగారెడ్డి రావిరాల మహేశ్వరం గోపంపల్లి రంగారెడ్డి అని చెప్పేసి అంటున్నారు అవునా విప్రో గోపంపల్లి విప్రో గోపంపల్లి అని చెప్పేసి చాలా ఫేమస్ అవునా టీసీఎస్ అదిపట్ల అని చెప్పేసి కూడా చాలా చాలా ఫేమస్ అవునా కదా ఏ వన్కి వెళ్ళాలి డికి ఏం కావాలి ఫోర్కోవాలి సో ఏ వన్కి వెళ్ళి డికి ఫోర్కి ఏమైనా ఉందా అంటే మనకు ఒకటే ఉంది ఏ వన్ డి ఫోర్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ అంటే ఈ మధ్యలో రెండు నీకు తెలియకపోతే పర్లేదు మనకు కూడా చాలామందికి ఇవి రెండు తెలియదు కానీ ఈ రెండు చాలా చాలా ఫేమస్ ఎందుకంటే ఆ అది బట్ల అంటేనే మనకు ఆడ టీసీఎస్ వాళ్ళది అంటే టాటా వాడి కనిపిస్తుంది విప్రో గోపంపల్లి దగ్గర పెద్ద ఉంటుంది విప్రో ఆఫీస్ పెద్దగా ఉంటుంది సో నేను ఈ ప్రాంతం దగ్గర ఉంటుంది కాబట్టి నాకు ఇది కొద్ది ఐడియా ఉంది అనమాట అక్కడ మా వాళ్ళది ఒక ప్లాట్ ఉంది కాబట్టి అది ఐడియా ఉంది సో అది ఒక ప్లాట్ ఉండడం వల్ల ఇది ఐడియా ఉంది ఇక్కడ ఉంటాను కాబట్టి ఇదే ఐడియా ఉంది ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఎస్ సూపర్ ఎస్ ఇది చాలా సింపుల్ అండి చాలా ఫేమస్ క్వశ్చన్ తెలంగాణకు ఉన్నటువంటి స్టేట్ ఎనిమల్ ఏంటి తెలంగాణకు ఉన్నటువంటి స్టేట్ బర్డ్ ఏంటి తెలంగాణకు ఉన్నటువంటి స్టేట్ ఫ్లవర్ ఏంటి అవునా కదా సో తెలంగాణకు ఉన్నటువంటి ఇది ఇండియన్ రోలర్ ఓకే పాలపిట్ట అని అంటాం మన అవును కదా అదేవిధంగా వచ్చేసరికి బర్ట్ ఆఫ్ సరి డీ తెలంగాణ అమాయకమైనటువంటి ప్రాంతం అని చెప్పేసి డీని మనం నేషనల్ ఎనిమల్గా తీసుకోవాలి స్టేట్ యానిమల్గా తీసుకోవడం ఇంకోటి ఏంటి పువ్వు అవునా కదా సో ఆప్షన్ డి ఇస్ అ రైట్ ఆన్సర్ అంటే ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ యా ఈ క్వశ్చన్కి కూడా మన దగ్గర ఆన్సర్ ఆల్రెడీ మనం చదువుకున్నాం దీని గురించి మనం చూసుకున్నాం మాట్లాడుకున్నాం యాక్చువల్గా చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం ఓకే చట్టంకు సంబంధించి క్రింది పదపా ప్రతిపాదనలు గుర్తించండి అని చెప్పేసి పరిగణించండి అని చెప్తున్నారు ఏమండి ఈ విధానపు ముఖ్య లక్ష్యం ఆవిష్కరించు ఆరంభించు సంలీనించు ఓకేనా అంటే దీని ఇన్నోవేట్ ఇన్క్యుబేట్ అండ్ ఇన్కార్పొరేట్ ఇది కరెక్టా కాదంటే డెఫినెట్గా కరెక్టే అవునా కదా తెలంగాణ గవర్నమెంట్ ఎనాక్టెడ్ టీఎస్ ఐపాస్ ఇన్ టూ ఫిఫ్టీన్ అంటున్నారు ఇది వచ్చిన పెద్ద ప్రాబ్లం అనమాట ఓకే టీఎస్ ఐపాస్ అనేది టీఎస్ ఐపాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంబడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వెంబడే ఫస్ట్ థింగ్ ఏం గుర్తిపెట్టింది అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పైన వచ్చిన ఒక విమర్శలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణలో ఉన్నటువంటి సంస్థలన్నీ వెళ్ళిపోతాయి తెలంగాణలో ఇక మనకు ఐటీఏ ఉండదు అన్ని సంస్థలు ఖాళీ చేసి వెళ్ళిపోతాయి అన్నందుకు అప్పుడే మన ఎవరు కేసీఆర్ గారు వచ్చేసి ఏం చేశారంటే టీఎస్ ఐపాస్ తీసుకొచ్చారు ఏమన్నారు సింగిల్ విండో క్లియరెన్స్ అనేది మీకు వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ తెచ్చినటువంటి పథకం ఏంటంటే ఐపాస్ కాబట్టి ఆన్సర్ ఏంటి టూ ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ ఉండాలి సో టూ థౌజండ్ ఫోర్టీన్ పేరు ఏముంది టూ ఫిఫ్టీన్ ఉంది అంటే మనకు ఎక్కడైనా బి ఉండాలంటే బి మరి బి లేని ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఏంటది రైట్ ఆన్సర్ సో ఈ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అన్న దాన్ని మనకు ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ వస్తుంది సో ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకు పుస్తకాలు ఇచ్చారు వెరీ వెరీ సింపుల్ అనమాట ఇక్కడ సో నీలగిరి సంచిక ఇది చాలా మందికి తెలియదు గోల్కొండ కౌల సంచిక ఇది అందరికీ తెలుసు సురవరం ప్రతాపరెడ్డి గంగు గంగు రాసింది ఎవరు అంటే వట్టిగోడ అల్వార్ స్వామి వట్టికోట ఆల్వార్ స్వామి ఈ వట్టికోట ఆల్వార్ స్వామి దాశరథి రంగాచారి ఇద్దరు కూడా బంధువులు అనమాట రైట్ సో ఇక్కడ మీరు చూసినట్టు బి వన్కి వెళ్ళాలి సికి ఫోర్కి వెళ్ళాలి సో బి వన్కి వెళ్ళి రెండు ఉన్నాయి సీకి ఫోర్కి వెళ్ళి ఒకటే ఉంది ఆన్సర్ ఈజ్ నతి ఏ టూ బి వన్ సి ఫోర్ డి త్రీ ఏ టూ ఏ టూ బీ వన్ సి ఫోర్ డి త్రీ ఆన్సర్ దిస్ అనమాట అంటే జానపదం అనేది దాశరథి రంగాచార్య రాశారు అదేవిధంగా నీలగిరి సంచిక అనేది అంజయ సంచిక ఓకే ఉన్న అంజయ సంచిక అని పేరు ఓకే సో అదే అనమాట ఆన్సర్ సో ఆన్సర్ ఇస్ ఏ ఏ టూ బి వన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమడుతున్నా కూరగాయలు పండ్లు పూలు వంటి ఉద్యానవన పంటలకు పండించే వ్యవసాయదారులకు ప్రదర్శన మరియు శిక్షణ కొరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే రెండు కేంద్రాలను స్థాపించింది ఈ కేంద్రాల ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎక్కడ ఉన్నాయంటే ఒకడేమో జీడిమెట్ల గ్రామంలో ఉంది మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండో వచ్చేసరికి ములుగు గ్రామం ఆఫ్ సిద్దిపేటలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనండి సింపుల్ నెక్స్ట్ వన్ అండి తెలంగాణ ప్రభుత్వం రెండవ సమాచార ప్రసార సాంకేతిక ప్రజ్ఞానం పాలసీ అంటే ఐసిటి పాలసీ ఓకేనా ఐసీటి టూ పాలసీ ప్రధాన అంశాల్లో అంతర్భాగం కానిది ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియకపోయినా ఆన్సర్ చేయొచ్చు ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే చూడండి సంప్రదింపు రైత కాగిత రైత ప్రత్యక్ష పాల్గొనే రై ప్రభుత్వం చూడండి ఇక్కడ కాంటాక్ట్లెస్ పేపర్లెస్ లెస్ గవర్నమెంట్ లెస్ గవర్నమెంట్ బాగానే ఉంది పేపర్లెస్ గవర్నమెంట్ బాగా లెస్ ఏంటి అంటే ప్రభుత్వమే లేకపోవడం ఏంటిది కాబట్టి డెఫినెట్గా ఇది తప్పు ఇక్కడ స్కిల్ స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ డెఫినెట్గా ఉంటుంది ఓకే టెక్నాలజీ ఫర్ బోత్ రూరల్ అండ్ అర్బన్ డెఫినెట్గా ఉంటుంది అండ్ ఎలక్ట్రానిక్స్ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే లెస్ గవర్నమెంట్ అనేది తప్ప అన్నమాట సో ఆప్షన్ వన్ ఇస్ అ రాంగ్ ఆన్సర్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ తెలంగా ఇది ఈ క్వశ్చన్ చూడగానే మన క్లాస్ గుర్తొచ్చిందండి ఓకే ఏది అంటే ఎకనామిక్ సర్వే క్లాస్ గుర్తొచ్చింది మీతో నేను పట్టుబట్టి మరి రాయించాను ఓకే రాయండి చెప్పండి రాయండి చెప్పండి అని చెప్పాను అవునా కదా తెలంగాణలో ఎంత భూమి సాగవుతుంది అంటే ఓకే నూట ముప్పై ఐదు లక్షల ఎకరాల భూమి సాగవుతుందని చెప్పాను అవునా కదా ఫోర్ టైమ్స్ పెరిగిందని కూడా మనం మాట్లాడుకున్నాం అవునా అదేవిధంగా చూసినట్టయితే తెలంగాణలో పంట ఎంత పెరిగింది అంటే రెండు వందల రెండు లక్షల టన్నులు కూడా మనం మాట్లాడుకున్నాం అవునా కదా సో తెలంగాణలో వరి ఉత్పత్తి రెండు వందల రెండు లక్షల టన్నుల గురించి మనం మాట్లాడుకున్నాం అవునా ఇది కూడా ఫోర్ టైమ్స్ పెరిగిందని చెప్పాం అవునా కదా అంటే ఫార్టీ ఫైవ్ ఉంటే టూ నాట్ టూ వచ్చిందని అంటే ప్రొడక్టివిటీ పెరిగింది ప్లస్ మామూలుగా పెరిగింది పెరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది తాండూరు కందిపప్పు ఓకే దీని గురించి మనం ప్రత్యక్షంగా మనం మాట్లాడుకున్నాం కాండూర్ తాండూరు కందిపప్పు సంబంధించి ఏ క్వశ్చన్ అడగవచ్చు ఓకేనా అంటే తాండూరు కందిపప్పు ఏ జిల్లాలో ఉంది అడగవచ్చు అని చెప్పి వికారాబాద్ మాట్లాడుకున్నాం దేనివల్ల ఉంటుందని చెప్పేసి సైజ్లో పగిలిటి పగిలిటీ అనుకున్నాం దాని పేరు అవునా అదేవిధంగా మనకు వచ్చేసరికి ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం జిఏటాక్కి పది సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకు అంటే ఏబీసీ అని అన్ని కూడా రైట్ ఆన్సర్సే అవునా కదా సో చెప్ యాక్చువల్లీ వి ఆర్ వెరీ లక్కీ అండి ఎందుకంటే మనకు ఎగ్జామ్కి రోజు గ్యాప్ ఉంది ఒక అందంగా మనము ఎట్లీస్ట్ తీసుకున్నాం చూడు ఇవన్నీ తగిలే కదా మరి వీ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అంటే చాలామందికి అది కూడా కాలేదు కదా యా నెక్స్ట్ అండి బ్రిటిష్ రెసిడెన్సీ ఇన్ హైదరాబాద్ ఇస్ యూనిక్ కన్స్ట్రక్షన్ ప్రజెంట్లీ దిస్ మ్యాన్షన్ ఇస్ బీయింగ్ యూజ్ ఫర్ వాట్ పర్పస్ అంటే ఉమెన్స్ యూనివర్సిటీ ఇది మనకి ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అనగా మన దగ్గర తురుంఖాన్ ఓకే ఆయనని ఆయన ఆయన సేవ్ చేయడానికి అటాక్ అన్ని ఇక్కడే జరిగింది అనమాట ఓకేనా సో ఉమెన్స్ యూనివర్సిటీ ప్రస్తుతం మనకు ఉమెన్స్ కాలేజ్ ఏది కోటి ఉమెన్స్ కాలేజ్ అదే రైట్ ఆన్సర్ రైట్ ఎస్ జేల్ ఎగ్జామ్ కోసం చూద్దాం తల్లి సో వాటిలో దేని నుండి ఏడుపాయల దేవాలయం అని పేరు వచ్చింది ఏడుపాయలు ఏడుపాయలు అంటే స్ట్రీమ్స్ అనమాట స్ట్రీమ్స్ అంటే ఏంటి రివ్లెట్స్ రివర్స్ అండ్ ఆన్సర్ ఏంటి సెవెన్ రివ్లెట్స్ సో ఏడు నదిపాయలు సింపుల్ అంతే కదా ఇది నేను తెలంగాణలో అంత తోపేం కాదు అందుకే అడుగుతున్నాను ఏమైనా మిస్టేక్ ఉంటే దీన్ని చెప్పండి ఓకేనా యా క్రింది ప్రభా ప్రతిభావం పలిగించండి తెలంగాణ జైనమత్యాన్ని వృద్ధి చేసింది రాష్ట్రకూడ మరియు కళ్యాణ చాలకులు ఇది క్వశ్చన్ తరు చూద్దామండి ఐఎమ్ నాట్ దాట్ గుడ్ ఇది వేరే సార్ చెప్తారు నాకు ఓకే ఈ తెలంగాణకు సంబంధించింది ఎస్ ఐన్ ఫైవ్ ద కరెక్ట్ పేర్ పోతన సుగ్రీవ విజయం గౌరన నవనాథ చరిత్ర మధ్యాహ్నక రఘవీయం నగనాథ మదన విలాసభం ఇక్కడ చూడండి మనకు కందుకూరి రుద్రకవి ఎవరైతే ఉన్నారో ఈ కందుకూరి కందుకూరి రుద్రకవి రాసినటువంటి కందుకూరి రుద్రకవి రాసినటువంటి పుస్తకం ఏది అంటే రుద్రకవి రాసినటువంటి పుస్తకం ఏది అంటే సుగ్రీవ విజయం కాబట్టి ఇదే మనకు తప్పుందనమాట సో వన్ ఇస్ ద రైట్ వన్ వన్ ఈజ్ ద రైట్ వన్ ఎస్ యా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ లీవ్ ఇన్ పీస్ డ్యూరింగ్ కుదుబ్ షాయి పీరియడ్ యా కుదుబ్ షాయ్ కాలం ఓకే చాలా చాలా ఫేమస్ ఎందుకంటే హిందూ ముస్లిం యొక్క గంగా యమున తేజీ అని చెప్పేసి అమ్మడం జరిగింది అవును కదా సో ఇది డెఫినెట్గా ఇది కరెక్టే ద క్యాష్ ఫ్రమ్ ఆ స్టిల్ ఇన్ గోక్ అమంగ్ ది హిందూస్ అండర్ ద కుదుబ్ సో ఇక్కడ హిందూ ముస్లిం యూనిటీ ఉంది అలా అని చెప్పేసి కాస్ట్రమ్ లేదని కాదు క్యాస్ట్రమ్ ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉండే అవునా కదా సో కుదుబ్ కాలంలో హిందూ సమాజంలో కుల వ్యవస్థ అమల్లో ఉందంటే డెఫినెట్గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఇది కాబట్టి ఆన్సర్ ఏంటి బోత్ వన్ అండ్ ఆర్ ద రైట్ ఆన్సర్ సో కుదుబ్ అంటే హిందూ గంగ ఏమైనా తేజ్ అనే ఒక పాయింట్ మనకు గుర్తు రావాలి నెక్స్ట్ వన్ విచ్ ఇన్స్క్రిప్షన్ గివ్స్ అ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ గోలకీ మాత సో గోలకీ మాత సంబంధించిన డీటెయిల్ అకౌంట్ అని ఎవరిచ్చారంటే మాల్కపురం ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది ఏవి ఇచ్చారంటే మాల్కపురం ఇన్స్క్రిప్షన్ మనకు డీటెయిల్ అకౌంట్ ఇవ్వడం జరిగింది నేమ్ దాతవన్ మేడ్ అటెంప్ట్ టు స్టాప్ ద కంటామినేషన్ ఆఫ్ క్యాస్ సిస్టమ్ పుత్ర శతకర్ణి అవునా కదా సో ఆయన ఏం చేశాడంటే ఈ బ్రాహ్మణ కుల వ్యవస్థ ఏంటో దాన్ని కాపాడాను అని చెప్పేసి ఆయన కొన్ని బిరుదులు కూడా ఇవ్వడం జరిగింది ఎవరికి పుత్ర శతకర్ని కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి మనకు అంటే పుత్ర శతకర్ని ఓకే ఆ యొక్క కంటామినేషన్ ఆపాయని చెప్పి ఆయన కొన్ని బిరుదులు మీరు ఐడియా ఉంటే బిరుదుల పేరు చెప్పండి వెరీ గుడ్ కట్ ఆఫ్ గురించి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తే మనకు తెలుస్తుందండి కొద్ది గ్యాపిస్ అది తెలుస్తుంది రైట్ బిల్ ద హిబౌలీ ఎలిఫెంట్ వెల్ డ్యూరింగ్ ద కుతుబ్ షాయి పీరియడ్ మా దగ్గర పుతిలీ హతి హిబౌలి ఆ బౌలి ఈ బౌలి చాలా ఉన్నాయండి హయత్ బక్షి బేగం ఉన్నారో ఈ హయత్ బక్షి బేగం ఏం చేశారంటే ఈ హతీబౌలిని ఎలిఫెంట్ వెల్ని కట్టడం జరిగింది ఇప్పుడు అది ఒక డంప్ యార్డ్గా ఉంది హైదరాబాద్లో సో హైదరాబాద్లో ఈ యొక్క స్టెప్ వెల్స్ని మనం కాపాడాలని ఒక మూమెంట్ కూడా జరుగుతుంది రీసెంట్గా మనం ఒక స్టెప్ వెల్ మనం కాపాడడం జరిగింది దానికి ఒక అవార్డు కూడా రావడం జరిగింది రైట్ సో హయత్ బక్షి బేగం ఈజ్ రైట్ ఆన్సర్ త్రి సముద్రపతి అది ఉంది ఆయన ఏమంటారు ఈ యొక్క బ్రాహ్మణులు ఒక ఒక క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఇంకో క్యాస్ట్లో పెళ్ళి చేసుకోకూడదు అని చెప్పేసి దాన్ని అని చెప్పేసి వాళ్ళ తల్లి ఎవరు ఆయనకు అభ్యర్థి ఇచ్చిందనమాట రైట్ ఎస్ రవికుమార్ గారు రవికుమార్ గారు కోటి ఉమెన్స్ కాలేజ్ రీసెంట్గా అప్గ్రేడ్ చేశారు యాజ్ అ ఉమెన్స్ యూనివర్సిటీ సో రైట్ ఆన్సర్ అదనమాట ఓకేనా ఎస్ ద రీసెంట్ అప్గ్రేడెడ్ సో ఇక్కడ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ సంబంధించి కింది జతనాలను పరిగణించడం అని చెప్పేసి అంటున్నానమాట సో రెండు వేల రెండులో గార్లిన్ మోడ్ ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వ్యాక్స్ కరెక్ట్ అండి ఆక్స్ఫర్డ్ ఫర్ ది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సార్ లాక్ డౌన్ ఓకే ఆక్స్ఫర్డ్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ నైన్టీ ఓసరికి క్లైమేట్ స్ట్రైక్ ఇక క్లైమేట్ స్ట్రైక్ కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లైమేట్ స్ట్రైక్ కాదు కాబట్టి ఇది తప్పు అంటే డి అనేది మనకు ఆప్షన్లో ఉండకూడదు డి ఉండకూడదు అంటే ఇది ఉండకూడదు ఇది ఉండకూడదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ టాక్ టాక్సిక్ ఇది మాత్రం క్యాట్ ఈ ఉండాలి ఈ ఉండాలి అదేవిధంగా డి ఉండకూడదు అంటే రైట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇయర్ ఆప్షన్ ఏ బి అండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఏంటిది ఏ అనేది వచ్చేసరికి గ్లాబింగ్ బోర్డ్ రైట్ ఆన్సర్ అండ్ బి వచ్చేసరికి మనకు లాక్డౌన్ అనేది రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఇది క్లైమేట్ స్ట్రైక్ కాదు ఓకే దాని క్లైమేట్ ఎమర్జెన్సీ ఏదో ఉంది క్లైమేట్ ఎమర్జెన్సీ ఉంది క్లైమేట్ ఎమర్జెన్సీ ఎగ్జాక్ట్లీ ఆక్స్ఫోర్డ్ ఆఫ్ ద టూ థౌజండ్ ఎయిటీన్ అనేది టాక్సీ రైట్ ఓకేనా సో ఇది రైట్ అది కాదనమాట రైట్ కాన్సర్ ఇస్ నథింగ్ బట్ ఏబిఎన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే అంటే జస్ట్ వన్ మంత్ బ్యాక్ ఓకే యూఎస్ఏకు చెందిన ప్రపంచ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఏది హైదరాబాద్ అని ఇంటర్నేషనల్ వెబ్మెంట్ సెంటర్ ప్రారంభించింది అంటే వార్నర్ బ్రోస్ ఎవరు వార్నర్ బ్రోస్ అనే ఒక సంస్థ ఏం చేసిందంటే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నటువంటి సంస్థ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఒక డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వార్నర్ బ్రోస్ ఓకే ప్రపంచ లింగ అంతర నివేదిక గ్లోబల్ జెండర్ గ్యాప్ సంబంధించి కింది వాటిలో ఏది సరైనది అని చెప్పేసి అడుగుతున్నారు ఓకేనా సో ఒకసారి మనం చూసినట్టయితే యాజ్ పర్ ద టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది చూడాలండి ఓకే దీన్ని ఒకసారి చెక్ చేయాలి ఐ ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది మనకు డైరెక్ట్గా ఇవ్వలేదు కంప్లీట్గా గ్యాప్ రిపోర్ట్ మొత్తం అనలైజ్ చేసేగా మనకి రాదు సో వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం ఇది చూసి చెప్తాం నెక్స్ట్ వన్ ప్యారిస్ ఒప్పందం లక్ష్యం సంబంధించి కింది వాటిలో ఇది సరైనది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు మొన్న క్లాస్ రూమ్ చెప్పాను అవునా యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ప్యారిస్ ఉంది ప్యారిస్ దేనికి ఫేమస్ అంటే కాప్ ట్వంటీ వన్లో మనకు కాప్ ట్వంటీ వన్ అనేది ప్యారిస్లో జరిగిందని చెప్పాను ఆ ప్యారిస్లో జరిగిన దాంట్లో మనకు టూ డిగ్రీ సెల్సియస్ అనేది ఐడియల్ టార్గెట్ పెట్టుకోవడం అని మేము చెప్పాం అవునా కదా సో ప్రపంచ సగుడు ఉష్ణోగ్రత పెరుగుదలను పరిశ్రమ పూర్వస్థాయిల కంటే టూ డిగ్రీ సెంటిగ్రేడ్స్లో కంటే తక్కువగా ఉంచండి ఇది కరెక్టే అది ఐడియల్ అది వచ్చేసరికి రికార్డ్ అనమాట ఐడియల్గా ఏం చేయాలంటే వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్కి పరిమితం చేయాలి ఇది అక్కడే అనమాట అంటే మామూలుగా మన యొక్క ఆన్ రికార్డ్ టార్గెట్ ఏంటంటే టూ డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉండాలి దానికంటే ఎక్కువగా పోకూడదు ఓకే ఇంకోటి ఏంటిది ఇక్కడ అంటే వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ మనం టార్గెట్ పెట్టుకోవాలి అన్న సో ఇక్కడ రెండు కూడంగా కరెక్ట్ కాదు బోత్ ఏఎన్బిస్ ద రైట్ ఆన్సర్ రెండు కూడంగా సరైనవే ఇక్కడ ఓకే నెక్స్ట్ పోయండి జలగం చిత్రానికి సంబంధించి కింది జతలో ఏవి సరిగ్గా జతపరచబడినవి దర్శకుడు వేణు ఎల్దండి కరెక్టే నిర్మాత రాజు కరెక్టే సంగీత దర్శకుడు భీమ్ శిశిల్యో కరెక్టే కొమ్మరాయ పాత్రను పోషించింది ఎవరు అంటే సుధాకర్ రెడ్డి అనుకుంటాను ఇట్స్ నాట్ అరసం మధుసం కాదు కాబట్టి ఇది తప్పు కాబట్టి ఆన్సర్ ఏంటి ఏబీసీ ఈజ్ రైట్ ఆన్సర్ ఉంది ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే చాలామంది ఇది ఆప్షన్ ఏబీసీడీ ఇచ్చారా ఏబీసీడీ ఇచ్చారేంటి సో ఆన్సర్ ఈజ్ ఏబి అండ్ సి ఓన్లీ అక్కడ సుధాకర్ సుధాకర్ రెడ్డి సుధాకర్ ఉంది అని పేరు సో బేసికల్గా మా ఊరికి దగ్గర వ్యక్తి కాబట్టి నాకు అది బాగా గుర్తుంది సో ఇది మాత్రం తప్పు ఎస్ డి రాంగ్ డి రాంగ్ డిజ్ రాంగ్ ప్రజలిత రెడ్డి ఎస్ విచ్ ఆర్ ఫాయింగ్ స్టేట్స్ బికెమ్ ద ఫస్ట్ పాస్ట్ రైట్ టు హెల్త్ రాజస్థాన్ ఓకే సో రైట్ టు హెల్త్ అనేది రాజస్థాన్ రైట్ టు సిట్ అనేది మనకు ఎవరు తమిళనాడు ఇది మనం మాట్లాడుకున్నాం క్లాస్లో అవునా రైట్ టు హెల్త్ కేరళ కూడా ఒకటి ఉంది ఫర్ మండేగా వాళ్ళకు ఒక తీసుకోవచ్చు ఫండ్ క్రియేట్ చేసింది ఇంకోటి ఏదో ఉందండి కేరళ ఒకటి ఉంది ఓకే సో రైట్ టు సిట్ అనేది మనకు తమిళనాడు రైట్ టు హెల్త్ అనేది వచ్చేసరికి మనకు రాజస్థాన్ ఇది రీసెంట్గా న్యూస్లో వచ్చింది రైట్ వెరీ గుడ్ ఓకే మధుసూహన్ రెడ్డి కాదండి ఇది సుహాకర్ రెడ్డి ఓకేనా సుహాకర్ రెడ్డి ఓకే నెక్స్ట్ వన్ జలశక్తి మంత్రిత్వ శాఖ ట్వంటీ ట్వంటీ త్రీలో విడుదల చేసినటువంటి స్వచ్ఛ భారత్ గ్రామీణ్ ఇది మనకు ఎకనామిక్ సర్వే నుండి ఈజీగా ఆన్సర్ ఎందుకంటే మీకు క్లియర్గా చెప్పాను మీకు ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వేలో నేను పెట్టినటువంటి పిక్లో మీరు చూస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ ఈ సంవత్సరం వచ్చినప్పుడు రీసెంట్గా వచ్చినప్పుడు అక్కడ కింద వరకే ఉంది పైకి ఖాళీగా ఉండే నేనేమన్నాను ఇది తప్పుబడ్డది మొత్తం ఇది హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛ భారత్ గ్రామీణలో హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ అచీవ్ చేసామని చెప్తూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు వస్తే చేతిలో కనిపిస్తుంది కూడా చెప్పాను అవునా కదా సో ఫస్ట్ ఎవరు ఉండాలి మనకు బీ ఉండాలి బీ ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఒకటే ఒకటి ఉందండి బిఏడిసి అంటే తెలంగాణ ఫస్ట్ కర్ణాటక సెకండ్ అండ్ తమిళనాడు థర్డ్ ఫోర్త్ సరికి ఉత్తరప్రదేశ్ ఓకేనా సో మనం మాట్లాడుకున్న డైరెక్ట్ క్వశ్చన్ అనమాట అంటే ఆ రోజు తెలియదు కానీ ఎకనామిక్ సర్వే అనేది చాలా డ్రై సబ్జెక్ట్ అవునా కానీ యాక్చువల్గా మేము అది పెట్టొద్దు ఓన్లీ క్వశ్చన్స్తో వద్దామని అనుకున్నాము కానీ క్వశ్చన్స్తో వస్తే మీకు ఎక్కువ క్వశ్చన్స్ని కవర్ చేయలేను కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బెటర్ అని చెప్పేసి నేను థీరీ సబ్జెక్ట్స్తో వెళ్ళడం జరిగింది డ్రై అని నాకు తెలుసు అది రిస్క్ అని నాకు తెలుసు బట్ స్టిల్ వెళ్ళండి ఎందుకంటే లాస్ట్ మోయింట్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఉపయోగపడుతుందో గట్టిగా నమ్మాను కాబట్టి ఆ మనం నమ్మిన ఏదైతే విషయం ఉందో అది అక్షరాలు ఇక్కడ జరిగింది ఆర్ వెరీ లక్కీ ఆర్ వెరీ లక్కీ బోత్ ఆఫర్ ఆర్ వెరీ వెరీ లక్కీ ఓకేనా అంటే మనం తీసుకున్న నిర్ణయం అనేది వేస్ట్ అవ్వలేదు ఓకే ఎస్ క్రింద వాళ్ళు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను గణాంక శాస్త్రంలో నోబుల్ బహుమతి పిలుబడిపోయి అంతర్జాతీయ పురస్కారం ఎవరికి లభించింది ఇది నేను మన క్లాస్లో కవర్ చేయలేదు కానీ మేలో జరిగినటువంటి క్లాస్లో ఒకటి కవర్ చేశాను అవునా ఇది కరె మేలో జరిగినటువంటి ఒక కరెంట్ అఫైర్స్ క్లాస్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండింటిలో ఇది కవర్ చేశాను నేను ఆన్సర్ వచ్చేసరికి కళ్యాంపూడి రాధకృష్ణరావు అవునా కళ్యాంపూడి రాధకృష్ణరావుకి అవార్డు రావడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ వన్ భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మార్గదర్శన వెరీ సింపుల్ అండి ఓకే అంటే ఈ యొక్క నేషనల్ పార్టీ రీసెంట్గా మీరు చూసినట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ రావడం జరిగింది మొత్తం మన దేశంలో ఆరు నేషనల్ పార్టీస్ ఉన్నాయన్నమాట అవునా సో దీని ప్రకారం చూస్తే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ఫోర్ ఆర్ మోర్ స్టేట్స్ అన్నారు యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్లో కొద్ది మిస్టేక్ ఉందండి ఏమైనా రాశారంటే ఇఫ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యా స్టేట్ పార్టీ ఇన్ ఫోర్ ఆర్ మోర్ స్టేట్స్ అని ఉండాలి ప్రతి పార్టీకి ఒక రిగ్నిషన్ ఉంటుంది కానీ స్టేట్ స్టేట్ పార్టీ రిగ్నిషన్ ఉండాలి కానీ ఈ క్వశ్చన్కి మీకు ఫ్రీగా ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది అవునా బట్ మనం ఏమనుకుందాం ఇక్కడ అంటే స్టేట్ పార్టీ అని చెప్పేసి అనుకున్నాం ఇది సరైనదే ఇది సరైనదే రెండోది ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఇట్ హాస్ వన్ అట్లీస్ట్ టూ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ లోక్సభ ఫ్రమ్ నాట్ లెస్ దెన్ త్రీ అనేది కూడా సరైనదే అంటే ఏ ఉండాలి డి ఉండాలి ఏ ఉండాలి డి ఉండాలి మరి ఏలు డీలు రెండు ఉన్నటువంటి ఆప్షన్ ఏమున్నాయి మనకంటే ఇది ఉంది ఇది ఉంది మీ ఇది కూడా ఉంది మూడు ఉన్నాయి కదా ఓకే సో బిఎన్సీ కాదు నెక్స్ట్ ఇక్కడికి వద్దామండి ఇఫ్ ఇట్స్ క్యాండిడేట్స్ పోల్ అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ కాదండి ఇక్కడ ఎంత సిక్స్ పర్సెంట్ ఎంత సిక్స్ పర్సెంట్ అంటే బి ఉండకూడదు సో బి లేని ఆప్షన్ ఏముంది బీ లేని బి ఉన్న ఆప్షన్ ఏముంది ఇది ఉండకూడదు కాబట్టి ఆప్షన్ అనేది ఏసీడీ ఏఎన్డి అని ఆప్షన్ సీకి వచ్చేద్దాం ఇఫ్ అట్లీస్ట్ ఫోర్ ఎంపీస్ ఇన్ ద లాస్ట్ లోక్సభ ఈ కండిషన్ కాదండి అట్లీస్ట్ ఫోర్ ఎంపీస్ అనేది కండిషన్ కాదు కాబట్టి ఇది తప్పు అంటే ఆన్సర్ ఏంటి ఏఎండిజర్ రెడ్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ టూ ఇజర్ ఎడ్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ అండి ఇండియాస్ ఎస్బర్ బ్యాంక్ రిలీజ్ రైవల్ టెక్నాలజీ టు నేమ్ డాస్ నేమ్స్ ఈ క్వశ్చన్ మీకు ఫ్రీగా మార్క్ వస్తుందండి ఎవరైనా తప్పు చేస్తుంటే యూ షుడ్ బి వెరీ లక్కీ అది గిగా చాట్ కాదు గిగా గిగా చాగ్ ఏంపై పేరు గిగా చాగ్ కాబట్టి అక్కడ వాడు స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా వాడు మీకు ఆన్సర్ మార్క్స్ ఇవ్వాల్సిందే ఇట్స్ గిగా చాగ్ ఓకేనా సో బట్ ఆన్సర్ ఈజ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఓకే ఎస్ నెక్స్ట్ వన్ ఓమ్ ద ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ అస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉజ్జల్ భూషణ్ ఎవరండి ఉజ్వల్ భూషణ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే వెరీ గుడ్ గిగ చాగ్ గిగా గిగా చాగ్ సో మీకు ఫ్రీగా ఆన్సర్ అవ్వచ్చు అక్కడ రైట్ నిఖిత్ జరిన్ ఐబీఏ ప్రపంచ మైలాజా ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట ఎందుకంటే ఫైవ్ మెంబర్స్కి వచ్చాయి మొన్న వీళ్ళని బాగా సన్మానించారు కూడా మన తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది కాబట్టి డిఫరెంట్గా ఇంపార్టెంటే ఈ నిఖిత్ జరిన్ అనేది మనకు యాభై రెండు కిలోలు కాదు యాభై కిలోల కేటగిరీలో వర్క్ చేసింది కాబట్టి బీజ్ రైడ్ ఆన్సర్ ఇది ఎక్కడో జరగలేదు ఇండియాలో జరిగింది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇండియాకి ఎక్కువగా మెడల్స్ వస్తున్నాయి ఒక గేమ్లో అంటే ఇండియాలో జరిగినప్పుడే వస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటిది సి కూడా రైట్ ఆన్సరే అంటే బీ రైట్ ఆన్సర్ సి రైట్ ఆన్సరే ఇది తప్పు ఇది తప్పు ఇది కరెక్ట్ అయినప్పుడు ఇది తప్పు ఇది కరెక్ట్ అయినప్పుడు ఇది తప్పు కాబట్టి ఏ కాదు డి కాదు అండ్ ఈమె ఎవరి మీద గెలిచింది అంటే గుయంతి తమ్ అని చెప్పేసి ఈ యొక్క తాయిలాండ్ అమ్మాయి పేరు గెలిచింది కాబట్టి ఆన్సర్ ఇస్ బిసి అండ్ ఈ బీసీఈ ఆన్సర్ ఏది బీసీ అండ్ ఈ ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ ఓకేనా సింపుల్ ఓకే నెక్స్ట్ వన్

నేను మన విద్యార్థులకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకోసం చెప్పాలి అంటే నేను మార్చ్ మంత్కి సంబంధించి నేను ఇంపార్టెంట్ డేస్ ఒక క్లాస్ తీసుకున్నాను ఆ ఇంపార్టెంట్ డేస్ క్లాస్లో ఏంటి అంటే మార్చ్ ఫోర్త్ నుండి నేను చెప్పడం స్టార్ట్ చేశాను ఫస్ట్ టూ త్రీ అంత ఇంపార్టెంట్ లేవని చెప్పేసి ఫోర్త్ నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తే మనకు లైవ్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి మెన్షన్ చేశారు ఏమైనా మెన్షన్ చేస్తాను సార్ థర్డ్ మార్త్ మార్చ్ వైల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి చెప్పడం చెప్పినప్పుడు నేను ఆ యొక్క కమెంట్స్ చూసి బోర్డు మీద రాశాను కాబట్టి ఆ చెప్పిన విద్యార్థికి నేను ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఆ విద్యార్థి వల్ల చాలామందికి బెనిఫిట్ జరిగి ఎవ ఎవరికో జరిగింది మొత్తానికి చాలామందికి అయితే డెఫినెట్గా ఆ క్లాస్ అడిగిన వాళ్ళకి డెఫినెట్గా జరిగింది రైట్ సో ఇది కరెక్టే ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ బి అనేది తప్పు ఇక్కడ భూమిపై ఉన్న సమస్త జీవరాష్ట్రం మనకు కూడా కాదు థీము ప్రొటెక్టింగ్ ద వైల్డ్ లైఫ్ అనేది థీము కాబట్టి ఇది తప్పు ఇది కరెక్ట్ సార్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో అందుకనే అప్పుడప్పుడు నాగబురావు చేశాడా సమ్వన్ సమ్ డిడ్ దట్ ఓకే సూపర్ సో అందుకే నేను అప్పుడప్పుడు కమెంట్స్ చూస్తుంటాను బికాజ్ ఐ ఆల్సో విల్ లెర్న్ ఫ్రమ్ యూ ఓకే నేను కూడా మీ నుండి నేర్చుకుంటున్నాను నిత్యం నేను చెప్తుంటాను నేర్చుకుంటుంటాను రైట్ సో మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ నుండి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఇరవై ఐదు కోట్ల చొప్పున అతిథి గృహాలు నిర్మించాలని నిర్ణయించిన ప్రదేశం ఏది అంటే ఒకటి వచ్చేసరికి మనకు శబరిమల ఇంకోటి వచ్చేసరికి మనకు వారణాసి వారణాసి అంటే ఏంటిది కాశీ కాబట్టి ఆన్సర్ ఏంటిది శబరిమల అండ్ కాశీ మనకు న్యూస్లో ఏమొచ్చిందంటే శబరిమల మరియు వారణాసి అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది కాబట్టి ఇక్కడ వారణాసి అంటే కాశీ అనే విషయం తెలిస్తే ఆన్సర్ ఏంటి సిఎన్డి ఇస్ రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకేనా ఎస్ జర్నలిస్టుల ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జీవిత చరిత్ర ఆధారంగా ఓకే కవిత లంకేష్ రూపొందించిన గౌరీ డాక్యుమెంటరీ ఉత్తమ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డు ఇక్కడ బహుకరించబడింది ది సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ డర్బన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జపాన్ కలకత్తా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అంటే ఆన్సర్ ఇస్ ది సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ ద సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే సూపర్ నెక్స్ట్ వన్ అండి ఊ అవంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏషియాస్ ఫస్ట్ ఫిమేల్ లోకో పైలట్ ఆఫ్ ది ఇండిజియస్ వందే భారత్ ట్రైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సురేఖ యాదవ్ ఏం పేరు ఆయన పేరు సురేఖ యాదవ్ మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉన్నాయో దానికి ఫస్ట్ ఫిమేల్ లోకో పైలట్ ఎవరంటే సురేఖ యాదవ్ భారతదేశంలో మొదటి లిథియం నిక్షేపాలు జమ్మూ అండ్ కాశ్మీర్లో కనుగొనబడిన తర్వాత భౌగోళిక సర్వే ఆఫ్ ఇండియా కింది వాటిలో ఒక చోట కీలకమైన ఖనిజం యొక్క మరొక నియమం కనుగొన్నది ఇది న్యూస్లో రావడానికి కారణం ఏంటి అంటే బేసికల్గా ఒక న్యూస్ వచ్చింది ఏమైనా వచ్చింది అంటే రాజస్థాన్లోని నౌగార్ జిల్లా డెగాన్లో గల రేవంత్ కొండల్లో ఉన్నటువంటి కొన్ని నిక్షేపాలు ఏవైతున్నాయో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న దానితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని ఎవరో రాంగ్ న్యూస్ని స్ప్రెడ్ చేశారు స్ప్రెడ్ చేసినాము జుయాలజికల్ సర్వే వాళ్ళు ఇండియా వచ్చేది రాంగ్ అది కెడ్ న్యూస్ కాదు రాంగ్ న్యూస్ ఇక్కడ ఉన్నాయి కానీ దానికంటే ఎక్కువగా ఉన్నాయని మేము ఎక్కడ చెప్పలేదని చెప్పారు అట్లా ఈ న్యూస్లో రావడం జరిగింది కాబట్టి ఈ రేవంత్ కొండలు అనే రేవంత్ హిల్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది కాబట్టి ఆన్సర్ ఇస్ రాజస్థాన్ రేవంత్ హిల్స్ నెక్స్ట్ వన్ అండి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సునామీ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఓకేనా ఇట్ వాస్ ఫార్మ్ డ్యూటీ అన్ అండర్ సిక్ వ్యాయ్ ఆఫ్ నైన్ పాయింట్ వన్ మ్యాగ్నిట్యూడ్ ఇట్ సెంటర్ వాజ్ లొకేటెడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ సుమంతా ఇన్ ఇండోనేషియా బేసికల్గా రెండు వేల నాలుగులో వచ్చినటువంటి చాలా పాత క్వశ్చన్ ఇది ఎందుకడగా తెలియట్లేదు రెండు వేల నాలుగులో వచ్చినటువంటి ఏదైతే భూకంపం ఏదైతుందో బర్మాప్లేట్కి ఇండియన్ ప్లేట్కి మధ్యలో వచ్చినటువంటి ఒక రప్చర్ వల్ల ఏర్పడదు ఒక ఫాల్ట్ వల్ల ఇది వచ్చిందన్నమాట అవునా సో ఈ బర్మా ప్లేట్ ఇండియా ప్లేట్ ఏదైతే బౌండరీ ఉంటుందో డెఫినెట్గా మనకి ఎక్కడ ఉంటుందంటే ఇండోనేషియా ప్రాంతంలో ఉంటుంది ఇంకోటి అక్కడ అంత పెద్ద విపత్తు వచ్చిందంటే డెఫినెట్గా అది సెవెన్ కంటే ఎక్కువగా మనకి ఏముంటుంది స్కేల్ పై ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండూ కూడా సరైనవే కాబట్టి బోత్ బిఆర్ ద రైట్ ఆన్సర్ ఇది చాలా పెద్ద సునామీ చాలా పెద్ద సునామీ రైట్ నెక్స్ట్ పోయి అండి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ నర్మదా వ్యాలీ ప్రాజెక్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ద ప్రాజెక్ట్ వాస్ టేకెన్ అప్ ఆన్ ద రివర్ నర్మదా కరెక్టే నర్మదా బోళన్ వాస్ బై అరుణారాయ్ కాదండి మేధా పాట్కర్ ఎవరు మేధా పాట్కర్ చాలా ఫేమస్ అనమాట ఈమె ఆధ్వర్యంలో మనకు నర్మదా బచావో ఆందోళన అనేది రావడం జరిగింది ఇది తప్పు ఇది కరెక్ట్ ఏ ఓన్లీ రైట్ ఆన్సర్ ఏ ఒకటే కానీ ఏ ఒకటి అనేది మనకు సరైనటువంటి ఆన్సర్ అనమాట నెక్స్ట్ వన్ విత్ రిగార్డ్ టు ద కోపెన్ హ్యాగన్ సమిట్ టూ థౌజండ్ నైన్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఓకే ఇది టూ థౌజండ్ నైన్ అంటే మనకు ప్యారిస్ అగ్రిమెంట్ కంటే ముందు అనమాట అవునా సో ఏం డేట్ ద ఓజోన్ లేయర్ బై ఫేసింగ్ అట్ ప్రొడక్షన్ ఆఫ్ సబ్స్టెన్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓజోన్ డిప్రెషన్ గుర్తుపెట్టుకోవాలి ఈ కోబెన్ హ్యాగన్ సమిట్ అయినా ఏ సమిట్ కూడా ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ సమిట్స్ యుఎన్సిసి మనం కాప్ ట్వంటీ వన్ అలా అనుకున్నాం కదా అవన్నమాట సో అవన్నీ కూడా ఈ యొక్క ఏమంటారు మనకు ఓజోన్కి సంబంధించినది కాదు అది కాబట్టి ఇది తప్పు ఓకేనా ఏం డేట్ లిమిటింగ్ గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ రైస్ నాట్ మోర్ దెన్ టూ డిగ్రీ అప్పుడు ఇది కరెక్ట్ ఓకేనా ఫస్ట్ టైమ్ ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్లో ఏదైతే మనం అమలు చేశామో ఆ అమలు చేసిన దాని ప్రస్తావన మొట్టమొదటిసారి ఎక్కడొచ్చిందంటే కోపెన్ యాగిన్ సమ్మెట్లో మనకు రావడం జరిగింది కాబట్టి సెకండ్ అనేది రైట్ సో ఆన్సర్ ఏంటిది అంటే టూ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఎవరైతే టూ బెట్టారో అది సరైనటువంటి ఆన్సర్ అనమాట ఓకే ఎస్ నెక్స్ట్ వన్ యా ద రిలేషన్ టు ఎకోసిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆటోడ్రాప్స్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ ఓకే ఆటోడ్రాప్స్ అంటే ఏంటిది స్వయం పోషకాలు తమ ఆహారాన్ని తమ ఉత్పత్తి చేసుకుంటాయి కరెక్టే కదా ప్లాంట్స్ ఆర్ ఆటోప్స్ వాళ్ళ ఆహారాన్ని వాళ్ళే తయారు చేసుకుంటారు కరెక్టే రెండోది హెట్రోట్రాప్స్ యూజ్ రియరేంజ్ అండ్ అల్టిమేట్లీ డీకంపోజ్ ద కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్ బిల్ట్ బై ఆటోట్రాప్స్ విధర్మ విషమ పోషకాలు స్వయం పోషకాలు నిర్మించిన సంకీర్ణ సేంద్రియ పదార్థాలను వాడి తిరిగి అమర్చి చివరిగా కులింపజేస్తాయి అంటే మాలాంటి వాళ్ళు అనమాట ఓకేనా సో ఇది కూడా కరెక్ట్ మనం అందరం కూడా హెట్రోట్రాప్స్ వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటాం అవునా అయితే ఇక్కడ బేసికల్ ఏంటంటే మూడు వచ్చు అన్ని జంతువులు ఫంగే అండ్ బ్యాక్టీరియా ఆల్ ఎనిమల్స్ ఫంగే అండ్ బ్యాక్టీరియా ఆటోట్రాప్స్ అంటారు మనం ఇక్కడ ఆటోట్రోప్స్ మన ఫుడ్ మనమే తయారు చేసుకుంటామా కాదు కదా మనం ఎన్మ జంతువులమే కదా కాబట్టి ఈ సి అనేది రాంగ్ ఆప్షన్ కాబట్టి ఆన్సర్ ఏంటి ఏఎన్ బిఈ రైట్ ఆన్సర్ సో అండ్ బి మాత్రమే సరైనది ఓకే ఎంతమంది కరెక్ట్ పెట్టారండి ఎస్ ఏఎంబిస్ రైట్ సూపర్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇది మనం డిస్కస్ చేసాం లైట్గా అంటే పార్షల్గా డిస్కస్ చేశాం ఎక్కడ అంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్లో మే ట్వంటీ సెకండ్ ఇస్ నా ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పేసి మీకు ఒక లాజిక్ గురించి చెప్పాను ఏమని చెప్పానంటే మార్చ్ ట్వంటీ సెకండ్ వరల్డ్ డే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ వరల్డ్ ఎర్త్ డే మే ట్వంటీ సెకండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ వాటర్ ఉండాలి భూమి ఉండాలి రెండు ఉంటే జీవం పుట్టుకొస్తామని చెప్పాను సో మే ట్వంటీ సెకండ్ అనేది ఏంటిది ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ సో దీంతో మనం ఏంటంటే కొన్ని ఆప్షన్స్ హెల్మెట్ చేయొచ్చు ఏ ఆప్షన్ హెల్మెట్ చేయొచ్చు అంటే థర్డ్ ఆప్షన్ మనం హెల్మెట్ చేయొచ్చు అవునా సో డి అనేది పక్క కరెక్టే ఫస్ట్ బయోసేఫ్టీస్ డేటా అండ్ ప్రోటోకాల్ అంటే ఎస్ ఇది కరెక్టే సో ఏ ఈజ్ రైట్ ద యూఎన్ డెకెడ్ ఆఫ్ బయోడివర్సి ఫ్రమ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు థర్టీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు థర్టీ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క టార్గెట్ ఇదేంటిది అంటే టూ థౌజండ్ లెవెన్ టు టూ థౌజండ్ ట్వంటీ కాబట్టి ఇది తప్పు సో ఏ కరెక్ట్ బి తప్పు డి కరెక్ట్ సో ఏ ఉండాలి డి ఉండాలి బి ఉండకూడదు ఏ డి ఉండి బి లేంది ఏ డి ఉండాలి బి ఉండకూడదు అప్పుడు ఏం ప్రాబ్లము ఇదే ఏసీడీ వస్తుంది ఆన్సర్ సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఏసీటీజ్ రైట్ ఆన్సర్ ఓకే హెడ్ క్వార్టర్స్ అనేది చెన్నైలో ఉంది కరెక్టే సో ఏసీటీ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే మనకు దీ దీనికి సంబంధించి పరిజ్ఞానం లేకపోయినా లేకపోతే దీనికి సంబంధించి పరిజ్ఞానం లేకపోయి ఇది ఉన్న కూడా మనం ఆన్సర్ చేయవచ్చు అంటే ఇదే చెప్తున్నాను గ్రూప్ ఫోర్లో గ్రూప్ టూలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ లేకపోయినా కూడా చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయవచ్చు అన్ని చేయకపోవచ్చు బట్ చాలా క్వశ్చన్స్ చేయవచ్చు కానీ గ్రూప్ వన్ స్థాయికి వచ్చేసరికి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్ నాలెడ్జ్ ఉండాలి ఓకేనా మరి పరిమితమైన నాలెడ్జ్తో కూడా ఆన్సర్ ఎలా చేయవచ్చు అంటే కూల్గా ఉంటే చేయవచ్చు ఎగ్జామ్లో కూల్గా ఉండాలి పేపర్తో ఇంట్రాక్ట్ అవ్వాలి ఎంజాయ్ చేయాలి ఓకే నెక్స్ట్ వన్ ఎలీనో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఓకే ఎలినో సందర్భంలో కింది ప్రతిభాన్ని గర్వించాలని చెప్పి చెప్తున్నారు చూడండి ఇక్కడ ఈ టు అబౌ యావరేజ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ అంటే ఏమంటుంది అంటే సముద్రం యొక్క సర్ఫేస్ పైన టెంపరేచర్ అనేది నార్మల్గా కంటే ఎక్కువగా ఉంటాయి అని ఫస్ట్ అంటుంది ఎగ్జాక్ట్లీ కరెక్టే ఎల్లినో రావడమే అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ద సీ వాటర్ అనమాట ఓకే రెండోది ఈ ఆకర్స్ ఇన్ ద సెంట్రల్ ఈస్టర్న్ ట్రాపికల్ పసిఫిక్ ఓషన్ సో ట్రాపికల్ పసిఫిక్ ఓషన్ అంటే మన యొక్క ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు జరుగుతుంది అంటే బేసికల్లీ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ అమెరికాకు ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతుంది సౌత్ అమెరికాకు ఆస్ట్రేలియాకి మధ్యలో ఉన్నటువంటి ఓషన్ ఏది అంటే పసిఫిక్ ఓషన్ కాబట్టి ఇది కూడా సరైనదే ఇట్ కాస్ ఇంక్రీజ్ ఇన్ ఫాల్ తప్పు ఇట్ కాజెస్ డిక్రీజ్ ఇన్ ఫాల్ ఇట్ కాజెస్ డిక్రీజ్ ఇన్ ఫాల్ అవునా సో ఈ దిగును చదివినప్పుడు నేను నిన్న క్లాస్లో నిన్నటి క్లాస్లో ఓషన్ కరెంట్స్ గురించి చెప్తుంటే సార్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి అని ఎవరు అన్నారు చూడండి ఇంత డెప్త్ కడుతున్నారు క్వశ్చన్స్ అవునా సో ఈ క్వశ్చన్ అనేది ఓషన్ కరెంట్స్కి సంబంధితమైన క్వశ్చన్ ఓషన్ కరెంట్స్కి ఎందుకంటే మీకు వామ్ కరెంటు కోల్డ్ కరెంట్ చెప్పాను కదా ఎక్కడైతే వామ్ కరెంట్ ఉండదో అక్కడ కోల్డ్ కరెంట్ రావడం వల్ల ఎక్కడైతే కోల్డ్ కరెంట్ ఉన్న చోట వామ్ కరెంట్ రావడం వల్ల మనకి ఎల్లిను అనేది ఏర్పడతాయి అనమాట అవునా సో ఒకవేళ మీరు టైం ఇచ్చి ఉంటే నేను అలా చెప్తూ 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 కనెక్ట్ చేస్తాను అది చెప్పేవాడిని అవునా ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ వచ్చేది కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్యాకల్టీని తొందర పెట్టక వాళ్ళు ఒక ఐడియాతో ఒక విధానంతో ముందుకు వస్తారు మీరు వాళ్ళు వచ్చిన విధానాన్ని మీరు కట్ చేశారనుకోండి ఏమైపోతే లాస్ట్ మీరు అయిపోతారు అవునా సో ఇక్కడ థర్డ్ అనేది తప్పు మనకి బేసికల్గా ఎల్లినో వచ్చిన సంవత్సరంలో మనకు కరువు వస్తుంది అప్పుడు మీరు చూడండి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి కరువు వచ్చింది కరువు వచ్చింది ఎందుకు వస్తే కరువు అంటే ఈ ఎల్లినో వల్ల మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎక్కడ వర్షం పడాలో అక్కడ పడదు ఎక్కడ వర్షం పడకూడదు అక్కడ వర్షం పడుతుంది అనమాట సో ఆన్సర్ ఇస్ అంతా ఏం బీఈ్ రైడ్ ఆన్సర్ సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్లియర్ అండి ఎస్ యా పేపర్ ఎలా వచ్చింది గాయస్ ఎలా అండి ఇప్పుడు ఎందుకు ఎస్ మ్యాజ్ ఆఫ్ ఫాలోయింగ్ దీంట్లో కూడా పార్షియల్ ఆన్సర్ ఉంటే ఆన్సర్ ఈజీ వచ్చేస్తుందండి అవునా సో మనకు ఒకటి తెలుసు మెర్కూరీ వల్ల మనకు నర్వస్ సిస్టం ఎఫెక్ట్ అవుతాయి మనకు తెలుసు సో ఎలా తెలుసుది అంటే మ్యాగీ వల్ల మీకు గుర్తుంటే కొన్ని సంవత్సరాల కింద మ్యాగీని బ్యాన్ చేయాలని ఒకటి వచ్చింది ఎందుకంటే మెర్క్యూరీ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మ్యాగీలో అది మనకి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి చెప్పారు సో అదొకటి రెండోది ఏంటిదంటే ఆర్సనిక్ వల్ల మనకు స్కిన్ క్యాన్సర్ లాంటిది వస్తుంది ఏమొస్తుంది స్కిన్ క్యాన్సర్ లాంటిది వస్తుంది అంటే ఏ వచ్చేసి ఫోర్ ఉండాలి ఏకి ఫోర్ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఉంది ఇది అనమాట ఏ ఫోర్ బీ త్రీ సి టూ డి వన్ ఏ ఫోర్ బీ త్రీ సి టూ డి వన్ సో ఆన్సర్ ఇస్ దిస్ వన్ అంటే చూడు ఒక్క ఒక్కటి తెలుస్తే మీరు ఆన్సర్ వచ్చేస్తుంది అక్కడ సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గ్రూప్ ఫోర్ ఓకేనా నెక్స్ట్ వన్ క్వశ్చన్ టఫ్ ఉండొచ్చు బట్ సిల్ యూ కెన్ ఆన్సర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వెరీ నైస్ క్వశ్చన్ వెరీ నైస్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట దీంట్లో కూడా మన పార్షిల్గా ఆన్సర్ ఉంది మన డిస్కస్ చేసిన దాంట్లో ఆన్సర్ ఉంది ఎలాగంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కన్సర్డ్ ద ఫాలోయింగ్ ద యాక్ట్ ఎయిమ్స్ టు గివ్ రైట్స్ టు ఫారెస్ట్ డెవలర్స్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెవలవర్స్ రైట్ టు ల్యాండ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ మొన్న మనం క్లాస్లో మాట్లాడుకున్నాం ఏమైనా మాట్లాడుకున్నామంటే రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ ఇట్స్ ఎ లీగల్ రైట్ అండర్ త్రీ హండ్రెడ్ ఏ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఆబ్వియస్గా మనకు బి అనేది ఏంటిది తప్పు ఏ అనేది ఒకటి కరెక్ట్ కాన్సర్ ఏ ఓన్లీ ఇస్ రైట్ ఆన్సర్ ఓకేనా సో ఈ పైన దాని గురించి ఒకటి తెలుస్తే చాలా అన్నమాట ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ ఓకేనా ఎస్ నెక్స్ట్ వన్ ఓన్లీ ఏ ఇస్ రైట్ ఆన్సర్

ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ ఇదే మనకి హైదరాబాద్లో ఉంది ఉంది హైదరాబాద్ ఉంది సో ఆప్షన్ ఫోర్ ఇస్ ఆన్సర్ ఓకే దీని గురించి మనం క్లాస్లో మాట్లాడుకున్నాం అవునా కదా ఐయూసిఎన్ ఫామ్ ఏంటి చెప్పాను మీకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి లాస్ట్ డే క్లాస్లో చెప్పాను దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉందని విషయం మీకు చెప్పాను ఎప్పుడు చెప్పాను అంటే మనకు నేషనల్ పార్క్ మీద ఒక స్లైడ్ వేసుకున్నాం నేషనల్ పార్క్స్ ఏ కేటగిరీలు ఉంటాయి కేటగిరీ వన్ ఏ వన్ బి టూ త్రీ అని చెప్పినప్పుడు ఇవి వీటన్నిటిని ఎవరు రికగ్నైజ్ చేస్తారంటే ఐయుసిఏన్ అని చెప్పాను అదే క్వశ్చన్ అనమాట సో ఇది కరెక్టే UNEP, United Nations Environment ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ నైరోబి కెన్యా ఇది ఎప్పుడు చెప్పాను నేను అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓకే అప్పుడు ఏం చెప్పాను అంటే ఈ బయోడైవర్సిటీ రేట్ రావడం కారణం ఏంటంటే నైరోబి డిక్లరేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ చేయడం జరిగింది మే ట్వంటీ సెకండ్ నాడు ఓకే ఈ నైరోబి అనేది యుఎన్ఈపీకి హెడ్ క్వార్టర్స్ అని చెప్పాను ఓకే ఫుల్ ఫామ్ అక్కడ చెప్పడం జరిగింది ఇది అంటే బేసికల్గా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని రాశాను కదా యుఎన్ఎఫ్సి అని వీళ్ళు ఈ రిపోర్ట్ ఇస్తారనమాట ఇంటి ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి దీంట్లో భాగము సో ఇది కూడా కరెక్టే ఇది బేసికల్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పొల్యూషన్ యాక్ట్ కాదు అనా ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కామన్ సెన్స్ కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయవచ్చు ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే మీకు ఏదైనా ఒక నెగిటివ్ పదం ఉన్నప్పుడు దాన్ని పక్కనే దాన్ని బ్యాలెన్స్ చేస్తే నెగిటివ్కి నెగిటివ్ పదం ఉంటుంది అంటే ఎన్విరాన్మెంట్ రిడక్షన్ ఏజెన్సీ ఎన్విరాన్మెంట్ ఎలిమినేటింగ్ ఏజెన్సీ అలా ఉంటుంది సారీ పొల్యూషన్ రిడక్షన్ ఏజెన్సీ పొల్యూషన్ ఎరాడికేషన్ ఏజెన్సీ అలా ఉంటుంది కానీ ఇక్కడ ఏముంది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఏజెన్సీ అంటే ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయడానికి ఏజెన్సీ పెట్టుకుంటాం పెట్టుకోము కదా సో ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఏజెన్సీ సో ఈ కామన్ సెన్స్ తో కూడా నాలెడ్జ్ లేకుండా ఆన్సర్ చేయవచ్చు ఇది సో తప్పు ఉన్నది ఏంటంటే ఆప్షన్ రాంగ్ ఇయర్ సింపుల్ ఏ డిసీజ్ కాజ్డ్ బై ఈటింగ్ ఫిష్ మీనా ఏంటది మినమీటర్ డిసీజ్ చాలా ఫేమస్ అది చాలా ఫేమస్ మినామిటా డిసీజ్ ఈ ఫిష్ ఉన్నాయో అది సముద్రంలో మనకు పొల్యూషన్ కావడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మెర్క్యూరీ కంటెంట్ అంటే ఇండస్ట్రీస్ నుండి వస్తున్న పొల్యూటెన్స్ వల్ల మెర్క్యూరిక్ కంటెంట్ అవుతుందో ఆ ఫిష్ తింటుంది ఆ తినే ఫిష్ను మనం తింటున్నాం మనం తినడం వల్ల మనకు వచ్చే డిసీజ్ ఏంటంటే మినమీటర్ డిసీజ్ ఇలా చేతిలో ఇట్లా ఇలా అయిపోతాయి అన్నమాట ఓకే ద గ్యాస్ రిలీజ్డ్ సేమ్ చెప్పాను కదా ఈ యొక్క భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ అయితుందో దానిపైన ఇది రెండో క్వశ్చన్ అదే ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ యాక్ట్ అండ్ నైటీన్ ఎయిటీ సిక్స్ దీనివల్ల వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మనకి ఏం జరిగిందో భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ జరిగింది మిథాల్ ఐసోసైనైట్ ఏంటది మిథాల్ ఐసోసైనైట్ అనే ఒక గ్యాస్ రిలీజ్ చేయడం వల్ల మనకు ఈ భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ జరిగింది చాలా ఫేమస్ క్వశ్చన్ ఇది చాలా ఫేమస్ క్వశ్చన్ ఓకే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దృష్టిని నిర్వ నిర్వహించడానికి కింద పేర్కొన్న ఏ దేశాలు క్రమం తప్పకుండా బల్కిటన్ అనే వార్షిక సమ్మిట్ నైతిక వాతు నిర్వహిస్తుంది అని చెప్పేసి అడుతున్నారు ఇక్కడ వచ్చేసరికి అమెరికా అండ్ ఫిలిప్పైన్స్ ఎవరు అమెరికా అండ్ ఫిలిప్పైన్స్ ఓకేనా సో ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ సిస్ ద రైడ్ ఆన్సర్ సో ఓకే నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ద ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అంటే ట్రేడ్ సప్లై చైన్ క్లీన్ ఎకానమీ ఫేర్ ఎకానమీ సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ వర్డ్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎస్ నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ క్వాడ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంకా టఫ్గా అడగాలంటే ఈస్టర్న్ క్వాడ్ అని చెప్పేసి అడగాలి సో ఇక్కడ వచ్చేసరికి క్వాడ్ ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఇక్కడ ఇండియా ఉంటుంది అవునా ఇండియా ఉంటుంది ఓకే ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది ఓకే ఇక్కడ జపాన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఎవరు ఉంటారు యుఎస్ఏ ఉంటుంది కాబట్టి ఈ క్వాడ్ అనమాట ఓకేనా సో ఇండియా ఆస్ట్రేలియా యుఎస్ఏ అండ్ జపాన్ సో ఆప్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్లియర్ ఎస్ నాట్ ఓ వెరీ సింపుల్ క్వశ్చన్ ఓకే మనము ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో ఇది క్లియర్గా కవర్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వివాదాలు కూడా మనం కవర్ చేయడం జరిగింది అవునా సో ఏమంటున్నారు ఫిన్లాండ్ హాస్ బికమ్ ద థర్టీ సెకండ్ మెంబర్ ఆఫ్ నార్త్ అట్లాంటి తప్పు ఫిన్లాండ్ ఇస్ ద థర్టీ ఫస్ట్ మెంబర్ నాట్ థర్టీ సెకండ్ మెంబర్ ఓకేనా సో ఏ అనేది మనకు ఆప్షన్లో ఉండకూడదు ఇది ఉండకూడదు ఇది ఉండకూడదు ఇది ఉండకూడదు ఆన్సర్ ఏంటి బీసీడీ ఓన్లీ వింత సింపుల్ అండి అసలుకి ఆన్సర్ ఆన్సర్ వెరీ వెరీ సింపుల్ వెరీ వెరీ సింపుల్ ఓకే నెక్స్ట్ అండి ఎస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలకు తుర్గమిస్తాన్ శాశ్వత ఆహ్వానితులు అయినప్పటికీ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా దానిలో ఒక సాధారణ సభ్యదేశంగా ఎందుకు కాలేకపోయింది అంటే తుర్కమిస్తాన్ ఒక దేశం అనేది ఒక పాలసీ ఆఫ్ న్యూట్రాలిటీ తీసుకుంది అంటే ఏంటిది నేను ఏ దేశంకి వ్యతిరేకంగా ఏ దేశానికి ఫేవర్గా నేను ఉండను నేను న్యూట్రల్గా ఉంటాను ఒక పాలసీని తీసుకుంది యునైటెడ్ నేషన్స్లో ఆ పాలసీ చేతి ఏమవుతుందంటే అంటే ఎస్సిఓలో జాయిన్ అవుతే ఏమవుతుంది అంటే ఈ నాటో దేశాలకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఎందుకు ఉన్నట్టయితే అంటే ఎస్సీఓ అనేది ఏంటిది బేసికల్గా అంటే మన ఈ యొక్క ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఓకే లేకపోతే యూరేషియన్ ప్రాంతంలో ఒక నాటో లాంటిది యూరేషియన్ ప్రాంతంలో ఒక నాటో లాంటిది కాబట్టి ఆ కారణం చేత అంటే ఫస్ట్ కారణం చేత అనేది పాలుపంచుకోలేదు సెకండ్ అనేది కారణం కాదు కాబట్టి ఏ ఓన్లీజ్ రైట్ ఆన్సర్ ఏ మాత్రమే రైట్ ఆన్సర్ ఓకేనా అండి ఎస్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేట్స్ టు మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ డి అవన్నీ ఉన్నాయన్న దాంట్లో ఒకటి వచ్చేసరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఏర్పాటు అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనమాట కాబట్టి ఆన్సర్ ఏంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్ సో ఇక్కడ అస్సాం రాష్ట్రంలో కొద్ది కొద్ది స్పెషల్ ప్రిఫరెన్సెస్ కర్ణాటకలో ఉన్నటువంటి హైదరాబాద్ కర్ణాటక రీజియన్కి స్పెషల్ ప్రిఫరెన్స్ తెలంగాణ రీజియన్కి స్పెషల్ ప్రిఫరెన్స్ హెచ్సి యొక్క ఏర్పాటు స్పెషల్ ప్రిఫరెన్స్ అవన్నీ త్రీ సెవెంటీ వన్లో వస్తాయి మనకు అవునా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏంటిది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ప్రాంప్టెడ్ ద పార్లమెంట్ ట్వంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఓకే ఆన్సర్ వచ్చేసరి మనకు ఏ ఓన్లీ ఏంటిది గోలక్నాథ్ కేస్ సో ఈ గోలక్నాథ్ కేసులో ఏంటి బేసికల్గా అంటే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఏమని చెప్పడం జరిగిందంటే అంతకుముందు ఉన్నటువంటి ఒక జడ్జ్మెంట్ ఆ జడ్జిమెంట్ ఏంటి బేసికల్గా అంటే పార్లమెంటుకి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ విషయంలో మాడిఫై చేసే హక్కు ఉంటుందని చెప్తే అప్పుడు ఈ గుళక్నాథ్ కేసులో ట్వంటీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూట్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ని టచ్ చేయడానికి లేదు ఓకే త్రీ సిక్స్టీ ఎయిట్ ద్వారా మీరు అమెండ్ చేయొచ్చు కానీ ఫండమెంటల్ రైట్స్ని మీరు టచ్ చేయడానికి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఆన్సర్ వచ్చేసరి మనకి ఏ ఇస్ రీజన్ రైట్ ఆన్సర్ ఓకేనా ఎస్ రాజ్యసభ యాజ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్టిక్షన్ ఓవర్ ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అవునా రాజ్యసభ గురించి మనం చెప్పుకున్నాము ఏమని చెప్పుకున్నాము అంటే ఏవైనా సరే ఏవైనా సరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే ఫెడరల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం నీకు క్లియర్గా చెప్పాను ఏమని చెప్పాను రాష్ట్రాలను ప్రాతినిధ్యం వహించేది సెంట్రల్ లెవెల్లో ఎవరు అంటే రాజ్యసభ ఇది మనం లాస్ట్ లాస్ట్లో పాలిటీలో మాట్లాడుకోవడం జరిగింది అవునా సో రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా ఉంటే రాజ్యసభ యొక్క ఆమోదం తప్పనిసరి అని చెప్పాను అవునా కదా సో ఇక్కడ అదే అడిగారు రాజ్యసభ ఇస్ ఎక్స్క్లూజివ్ జుడిషియల్ ఓవర్ డిక్లేరింగ్ వార్ అండ్ కంక్లూడింగ్ వార్ ఈ సంబంధం లేదు రాష్ట్రాలకు సంబంధం లేదు అప్రూవింగ్ కట్ మోషన్ రాష్ట్రాలకు సంబంధం లేదు ఓకేనా అప్రూవింగ్ ద పార్లమెంట్ టు లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్ ఇది ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాను రాజ్యసభ అవునా కదా సో ఇది రైట్ ఆన్సర్ అంటే మనం మనం రీసెంట్గా అంటే రివిజన్లో భాగంగా మనం డిస్కస్ చేసిన దాని నుండి వచ్చినటువంటి ప్రశ్న అనమాట దాదాపు ఒక డెబ్బై ఎనభై వేల మంది చూసారండి మన వీడియోని విత్ ఇన్ వన్ డేలోనే సో చాలామందికి బెనిఫిట్ అయినందుకు ఐమ్ హ్యాపీ ఫర్ దట్ ఓకే ఇంకా మనం దాన్ని ఒక వన్ డే బిఫోర్ చేసి ఉంటే ఆ నాలెడ్జ్ చాలామందికి స్ప్రెడ్ అయ్యేది అవునా సో బట్ బెటర్ లేట్ దెన్ ఎవర్ బెటర్ లేట్ దెన్ ఎవర్ అన్న దాన్ని మేము ఫాలో అవుతాను ఓకేనా విచ్ బిచాస్ ఫాలోయింగ్ కేసెస్ రిలేటెడ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా గోపాలన్ కేస్ ఓకే బేసిక్గా ఈ గోపాలన్ కేస్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆయన మీద ఒక నిఘా పెట్టడము ఆయన ఎక్కడ పోయితే అక్కడ ఫాలో అవడం చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే వెళ్ళి కోర్టులో కేసేసాడు ఏమైనా కేసేసాడు అంటే వీళ్ళు నా యొక్క ఆర్టికల్ నైన్టీన్ నైన్టీన్కి అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ దానికి వాళ్ళ విఘాదం కల్పిస్తున్నారని చెప్పేసి ఒక కేసు చేయడం జరిగింది ఎవరు అనే వ్యక్తి కేసు చేయడం జరిగిందనమాట సో అక్కడ వాళ్ళు ఏమన్నారు అంటే మేము చట్టంలో ఏవైతుందో అది మేము అతిక్రమించట్లేదు అంటే అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకి ముట్టుకెళ్ళేసింది ఏమన్నదంటే చట్టంలో ఏదైతుందో దాన్ని మీరు స్పిరిట్లో ఫాలో అవ్వాలి అవునా సో రూల్ ఆఫ్ లా అనేది ఏదైతుందో అది అని ఒక స్పిరిట్లో ఫాలో అవ్వాలని చెప్పేసి ఈ ఈ యొక్క ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే దాని మీద ఏంటంటే ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఏమంటే మనము గోపాలన్ కేసు అంటాం సో ఆన్సర్ ఇస్ గోపాలన్ కేస్ ఓకే అంటే సింపుల్గా చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం పోతుంటాం మనం ఏ ఎక్కడైనా వెళ్తున్నాం అనుకోండి ఏదో ఒకటి చేశాం అది చట్టం ప్రకారము తప్పు కాదు చేశాం కానీ దానివల్ల ఒక ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు ఎందుకు చేశావు అంటే నీ చట్టం ప్రకారం తప్పుగా చేస్తే నీకేమైందంటే అది తప్పనమాట ఓకే మనము చట్టం యొక్క స్పీడ్ని ఫాలో అవ్వాలి అంటే ఏ దానికోసం దాన్ని ఏర్పాటు చేస్తారో ఆ విధానాన్ని మనం ఫాలోవాలి నేను ఇలా చేస్తే తప్పు కాదు కదా నేను చేస్తానంటే అది కాదనమాట సో ఆ స్టైల్లో ఉంటుంది దీన్ని ఉన్న తర్వాత మాట్లాడే టైం కాదు ఓకేనా నెక్స్ట్ వన్ ద రెజ్ పవర్స్ ఆర్ బెస్టెడ్ బీత్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎవరి దగ్గర ఉంటాయి పార్లమెంట్ దగ్గర ఉంటాయి ఇది ఎక్కడ మాట్లాడుకున్నాం మనము అంటే ఏ ఏ దేశం నుండి ఏవి తీసుకున్నాము ఏ ఫీచర్స్ తీసుకున్నాము అనే దాని గురించి మాట్లాడినప్పుడు మనకు దీని గురించి వచ్చిందనమాట సో ఆన్సర్ ఏంటి మనకు పార్లమెంట్ దగ్గర రెజిడ్యూరీ పవర్స్ అనేవి ఉంటాయి అంటే స్టేట్ లిస్ట్ ఉంటుంది సెంట్రల్ లిస్ట్ ఉంటుంది ఓకే స్టేట్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్లో లేనివి ఏవైతే ఉన్నాయో ఈ రెజిడ్యూరీ లిస్ట్ వస్తాయి ఆ పవర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది పార్లమెంట్ దగ్గర ఉంటాయి సింపుల్గా ఎవరికైనా చూస్తూ ఓకే సో ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వచ్చింది ఏమని చెప్తే ప్రియాంబుల్ అంటే జస్టిస్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ సో జస్టిస్ ఫస్ట్ ఉండాలి సిబిడిఏ సిబిడిఏ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అవునా కదా సో అది జస్ట్ మనకు ఏదైతే మనకు ప్రియాంబుల్ ఉందో ప్రియాంబుల్ని ఒకసారి చూసి ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ ఇస్తాం అవునా నెక్స్ట్ వన్ ద పార్లమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ ఎన్విస్టైజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఓకే అంటే కింద ఇచ్చినటువంటి ఏవైతే మనకు ఉన్నటువంటి పాయింట్స్ ఉన్నాయో ఈ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ తర ప్రభుత్వానికి సంబంధించిన అని అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజారిటేరియన్ రూల్ అంతే కదా సో ఎవరు ఏ పార్టీకి అయితే ఎక్కువగా ఓట్లు వేస్తారో ఓకే ఏ పార్టీకి అయితే ఎక్కువగా సీట్లు వస్తే వాళ్ళే రూల్ చేస్తారు కరెక్టే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంతే కదా సో ఇక్కడ మనకు ఒక విషయం ఉంది ఏంటంటే ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ సో ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరైతేనో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ సో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఓకే నెక్స్ట్ అకౌంటబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇది చెప్పాను ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ గురించి ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్ అంటే ఎప్పుడైతే ఆ పార్టీలో ఆ యొక్క ప్రభుత్వానికి ఆ ఎంపీస్ యొక్క ఎంపీస్ యొక్క మద్దతు ఉపసంహించుకుంటారో మొత్తం ఆ యొక్క మినిస్టర్స్ అందరూ రాజీనామా చేయాల్సింది బికాస్ దే దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ అండ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంతే కదా సో ఆ ఆ యొక్క మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరుగా దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలు రిప్రజెంట్ చేస్తున్నారు సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాబట్టి ఆన్సర్ ఏంటిది ఏబిసి ఏబిసిడిజ రైట్ ఆన్సర్ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ క్లియర్ ఎస్ నెక్స్ట్ వన్ ద ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ స్టేట్ ఓకే ఈ ఈ విషయంలో నేను కాస్త బాధపడ్డా కొద్ది బాధపడ్డా ఎందుకు బాధపడ్డా అంటే మనము ఈ యొక్క రివిజన్ క్లాస్ పెట్టుకున్నప్పుడు మనకు జుడిషియల్ రివ్యూ వచ్చింది జ్యుడిషియల్ రివ్యూ ఎక్కడ వచ్చింది ఆర్టికల్ థర్టీన్ సో నేనేం చేశాను మీకు అంటే ఆర్టికల్ థర్టీన్కి స్టార్ట్ అయి స్టార్ట్ చేస్తూ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇలా చెప్పుకుంటూ వచ్చాను కానీ ఆర్టికల్ థర్టీన్కి ముందు ఉన్నటువంటి ఆర్టికల్ టువెల్ నేను టచ్ చేయలేదు రివిజన్ క్లాస్లో టచ్ చేయలేదు జనరల్ కోర్సులో ఉంటుంది రివిజన్ క్లాస్లో టచ్ చేయలేదు సో అక్కడ నాకు అనిపించింది అర్రే మిస్ చేసాం కదా కాస్త టచ్ చేస్తే బాగుండు కదా అనిపించింది అనమాట రైట్ నెక్స్ట్ వన్ ద బౌండరీ ఆఫ్ అ స్టేట్ ఇండియా కెన్ బి ఆల్టర్డ్ త్రూ ప్రొసీజర్ లేట్ డౌన్ ఇన్ అంటే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క సరిహద్దును మనము మార్చడానికి రాష్ట్రాల యొక్క సరిహద్దును మార్చడానికి ఏ ఆర్టికల్ ద్వారా పనిచేస్తామంటే గుర్తుపెట్టుకోండి సింపుల్ మెజారిటీతో చేయొచ్చు ఆర్టికల్ త్రీ ప్రకారం ఆర్టికల్ త్రీ కాబట్టి ఆన్సర్ ఏంటి డి ఓన్లీ రైట్ ఆన్సర్ డి మాత్రమే సరైనది సో ఆర్టికల్ త్రీ ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే ఈ రాష్ట్రాల యొక్క సరిహద్దులో మనం మార్చవచ్చు సో సింపుల్ మెజార్టీతో అది కూడా ఇది ఈ డిస్కషన్ని మీరు డెప్త్గా వెళ్ళి ఉంటే ఎక్కడ వస్తుంది అంటే మనకు ఆర్టికల్ ఏది మనకు త్రీ సిక్స్టీ ఎయిట్ గురించి మనం మాట్లాడుతుంది సింపుల్ మెజార్టీ స్పెషల్ మెజారిటీ అని మాట్లాడిన మాట్లాడేమన్నమాట రివిజన్ క్లాస్లో చాలా ఫాస్ట్గా వెళ్ళాము అంతకుముందు పాలిటిక్ క్లాస్ ఒకటి తీసుకున్నాం ఇదే క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఆ సింపుల్ మెజారిటీ విషయంలో రాష్ట్రాల యొక్క ఏర్పాటు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అనమాట రైట్ నెక్స్ట్ వన్ ఇది మొన్న మాట్లాడుకున్న క్వశ్చన్ డైరెక్ట్ చెప్పాను మీకు మీకు క్లాస్లో రివిజన్ క్లాస్లో క్లియర్ చెప్పాను ఈ రిట్స్లో ఉండే ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది అని చెప్పేసి రైట్ సో డిస్ప్యూట్స్ బిట్వీన్ ద స్టేట్స్ కమ్ టు ద సుప్రీమ్ కోర్ట్ అండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మనం ఒక యూట్యూబ్ క్లాస్లో మనం డైరెక్ట్ డీల్ అనమాట ఓకే సో బేసికల్గా అది ఏం రిస్ట్రిక్షన్ అంటే ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ అంటే రాష్ట్రాల మధ్యలో రాష్ట్రాల మధ్యలో వివాదం వచ్చినప్పుడు ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళి ఫైనల్గా సుప్రీంకోర్టు దగ్గర రాదు డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆన్సర్ ఏంటిది ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ సహజ న్యాయ పరిధి అంటే రెండు రాష్ట్రాల మధ్యలో వివాదాలు వచ్చినప్పుడు ఎవరు తేల్చాలి అది సుప్రీంకోర్టు తేల్చాలి అలా కాకుండా ఫస్ట్ వేరే కోర్టుకి వెళ్ళేసి దాని తర్వాత అక్కడ తేలకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తే దాన్ని మనం ఏమంటామంటే అంటే అప్పలేట్ జ్యూరిస్టిక్షన్ అని చెప్పేసి అంటాం సో ఆన్సర్ ఇస్ ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ ఓకే క్లియర్ ఇప్పటి నుండి ప్రిపేర్ అవుతే పక్కా క్రాక్ చేయొచ్చండి గ్రూప్ టూ అన్డౌటెడ్లీ హౌ మెనీ డెలిగేట్స్ పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెవెంటీ టూ డెలిగేట్స్ ఓకే మంది అండి పద్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో జరిగినటువంటి ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో డెబ్బై రెండు మంది పాల్గొన్నారు ఓకేనా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కమ్యూనల్ అవార్డ్ వాస్ డిక్లేర్డ్ బై రామ్సే మెక్డోనల్ నైన్టీన్ థర్టీ టూ వెరీ గుడ్ కరెక్టే ద పూనా ఆ ప్యాక్ట్ వాస్ అక్సెప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆస్ అమెండ్మెంట్ టు ద కమ్యూనల్ అవార్డ్ అంతే కదా సో ఈ కమ్యూనల్ అవార్డు విషయంలో రామ్ సేవ్ ఏం చేశాడు అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ తను వచ్చేసరికి బేసికల్గా ఈ యొక్క డిప్రెస్డ్ క్లాసెస్కి సపరేట్ ఎలక్టోరేట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే డిప్రెస్డ్ క్లాస్కి సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారో అప్పుడు ఏం చేశారంటే మహాత్మా గాంధీ ఆ యరవాదా జైలు దగ్గర తను దీక్షలు కూర్చున్నారు అప్పుడు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేదు గాంధీ గారిని కలిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క సపరేట్ ఎలక్టరేట్ కాదు కావాలంటే నూట నలభై పైగా నూట నలభై ఏడు నలభై తొమ్మిది అనుకుంటాను అన్ని సీట్స్ డిప్రెస్ క్లాస్కి అలొకేట్ చేద్దాము అని చెప్పేసి ఒక ప్యాక్ కూర్చుకోవడం జరిగింది అది ఫుల్ ప్యాక్ ప్యాక్ట్ దాన్ని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మనం మెన్షన్ చేసిన రెండు కూడా సరైన కాబట్టి ఆన్సర్ ఏంటి బోత్ ద రైట్ ఆన్సర్ రెండు కరెక్టే అనమాట రైట్ ఊ కమాండెడ్ ద మరాఠా ఆర్మీ ఇన్ దర్డ్ బ్యాటిల్ ఆఫ్ పైనపాటి సెవెంటీన్ సిక్స్టీ వన్లో జరిగినటువంటి థర్డ్ బ్యాటిల్ పైనప్పటికి ఎవరు అంటారు సదాశివరావు బాహు ఓకే సో ఛత్రపతి శివాజీ తర్వాత పేష్వా తర్వాత థర్డ్ స్థానంలో ఉన్నటువంటి సదాశివరావు బాహు ఎవరైతున్నారో ఆయన దీనికి కమాండ్ ఇవ్వడం జరిగింది ఆఫ్ఘాన్స్తో జరిగినటువంటి వార్ అనమాట సో ఆఫ్ఘన్ ఆఫ్ఘాన్ మరాఠా వార్స్లో ఇది భాగం అనమాట సో ఆన్సర్ సదాశివరావు బాహు ఓకే ఎస్ ఏది రాంగ్

హిందూ స్వరాజ్ వాజ్ ఆథర్డ్ బాయ్ హిందూ స్వరాజ్ ఎవరు రాశారు అంటే మహాత్మా గాంధీ రాసారు ఎవరు రాశారు మహాత్మా గాంధీ రాశారు సో ఆన్సర్ ఇస్ మహాత్మా గాంధీ ఓకే ఎస్ అరేస్ట్ క్రోజికల్ ఆర్డర్ ఫార్మేషన్ ఆఫ్ హోమ్ రూల్ లీగ్ ఓకే నైన్టీన్ థర్టీన్ తిలక్ వాజ్ సెంటెన్స్ టు సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ నైన్టీన్ మాండలైన్ ఎయిట్ ఓకే ఫార్మేషన్ ఆఫ్ గదర్ పార్టీ ఎట్ ఫ్రాన్సిస్కో ఫ్రాన్సిస్కోన్ థర్టీన్ ఇది ఓకే అది నైన్టీన్ ఫోర్టీన్ వస్తుంది బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత అది నైన్టీన్ సిక్స్టీన్లో ఓకే సో గాంధీ చంపారన్ ఇది నైన్టీన్ సెవెంటీన్ అవునా సో ఇది వచ్చేసరికి నైన్టీన్ నాట్ ఎయిట్ నైంటీన్ నాట్ ఎయిట్ అవునా కదా సో ఫస్ట్ ఫామ్ అయితే ఏంటిది బీ ఉండాలి లాస్ట్ ఉండాలి డి ఉండాలి సో బీడి బీడీలో ఈ రెండు ఉన్నాయి ఏసియా అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకు గదర్ పార్టీ నైన్టీన్ థర్టీన్లో ఏర్పాటు అయింది ఇది ఉండాలి సి ఉండాలి తర్వాత సిఏ ఇది బీసీఏడి వాళ్ళ ఆన్సర్ బిసిఏడి ఆన్సర్ రైట్ ఎస్ నెక్స్ట్ వన్ ఎస్ భగత్ సింగ్ లాహోర్ కుట్ర కేసు ఓకే అండ్ సూర్యసేన్ వచ్చేసరికి చిట్టగా ఇది వాన్స్ అయ్యర్ ఆబ్వియస్గా తమిళనాడు అశ్వకుల్లా ఖాన్ ఖగోరీ కేసు సో ఏ వచ్చేసరికి మనకి దీంతో ఏ వచ్చేసరికి ఫోర్తో ఏ ఫోర్ ఉంది బి వచ్చేసరికి సూర్యశైన్ త్రీ ఉండాలి బి త్రీ ఉండాలి సి వచ్చేసరికి మనకు వన్తో ఉండాలి సి వన్ ఉండాలి ఏ త్రీ బి ఏ ఫోర్ ఏ ఫోర్ బి త్రీ ఏ ఫోర్ బి త్రీ సి వచ్చేసరికి టూ ఉండాలి కరెక్ట్ ఇది ఫస్ట్ ఇది రైట్ ఆన్సర్ ఓకేనా ఎస్ నెక్స్ట్ వన్ ద వైజ్ రాడ్ లార్డ్ లిన్లిత్ గో డిక్లేర్డ్ ఇండియాస్ ఫుల్ సపోర్ట్ టు బ్రిటన్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్ వితౌట్ కన్సల్టింగ్ ఇండియాస్ ఇది కరెక్టే ద కాంగ్రెస్ మినిస్టర్ రిజైన్ ద ఫ రిజైన్ ఫాలోయింగ్ ద వైజాగ్ డికరేషన్ కరెక్టే ఎంఏ జిన్నర్ అబ్జర్వ్ ద కాంగ్రెస్ మినిస్టర్ రిగ్నేషన్స్ డే ఆఫ్ డెలివరెన్స్ ఎగ్జాక్ట్లీ కరెక్టే గాంధీజీ లాంచ్ ద ఇండివిజువల్ సత్యగ్రహ్ ఇన్ అక్టోబర్ నైన్ ఫార్టీ ఇది తప్పు ఎందుకు ఫస్ట్ డీడర్ టు ఆఫర్ సత్యాగ్రహ్ ఎవరు వినోబా భావి ఎవరు వినోబా భావి ఇది తప్పు కాబట్టి ఏబీసీ ఈజ్ ద రెడ్ ఆన్సర్ ఏబీసీ అనేది మనకు ఆప్షన్స్ ఈజ్ ద రెడ్ ఆన్సర్ త్రీ ఈజ్ దెడ్ ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెట్ అపార్ట్ వన్ లాక్ ఆఫ్ రూపీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై ఎయిటీన్ థర్టీన్ చార్టర్ యాక్ట్ ఏంటిది పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ప్రకారం ఈ యొక్క లక్ష రూపాయలు అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రమోట్ చేయడానికి కేటాయించడం జరిగిందనమాట దానిలో మళ్ళీ ఏం చేశారు దానిలో మిషనరీ ఎడ్యుకేషన్ ఎక్కువగా డబ్బులు ఇవ్వడం జరిగింది రైట్ ఎస్ అక్కడ అదే రాశారు కాంగ్రెస్ నాట్ అటెండెడ్ అని రాశారు కదా ఓకే కాంగ్రెస్ బైకౌట్ అడు కదా అదే చెప్పాను మరి ఎస్ నెక్స్ట్ వన్ ద మోడరేస్ అండ్ ఎక్స్ట్రీమ్స్ డివైడెడ్ నైన్ నాట్ సెవెన్ అట్ సూరత్ వాస్ రివడెడ్ ఇన్ యాన్యువల్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ హెల్డ్ అట్ లక్నో సో నైన్టీన్ నాట్ సెవెన్లో వాళ్ళు విడిపోతే మళ్ళీ నైన్టీన్ ఫోర్టీన్లో వాళ్ళు మళ్ళీ రియ్యూన్ అయ్యారు అది ఎక్కడ అంటే మనకు లక్నోలో జరిగినటువంటి సెషన్లో రియూనైన్ అయ్యారు నెక్స్ట్ వన్ నైన్టీన్ నైన్టీన్ ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ సో గాంధీ అధ్యక్ష జరిగింది మనకు ఎక్కడ జరిగింది అది ఢిల్లీలో జరిగిందండి ఎక్కడ జరిగింది ఢిల్లీలో జరిగింది

ద ఫ్రెంచ్ ఛాలెంజ్ టు బ్రిటిష్ సూపర్మీ కేమ్ టు ఎన్ విత్ బ్యాటిల్ ఆఫ్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఎందుకంటే మనకు ఈ బ్యాటిల్ ఎవరితో జరిగిందని తెలిస్తే సరిపోతుంది అనమాట అవునా కదా సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వచ్చేసరికి మీకు తెలుసు అన్న మనకు బ్రిటిష్ వాళ్ళకు ముగల్ వాళ్ళకి సంబంధించినవి జరిగినాయి ఈ శ్రీరంగపట్నం వచ్చేసరికి మైసూర్ వాళ్ళకి సంబంధించి జరిగింది వాండి వాష్ ఒకటి మనకు ఫ్రెంచ్ అండ్ వీళ్ళకి జరిగింది కాబట్టి ఆన్సర్ ఇస్ వండి వాష్ అనేది వండి వాష్ అనేది ఆన్సర్ సో దీంతో ఏమైంది అంటే ప్యారిస్ ట్రీడీ చేసుకున్నారు ఈ ప్యారిస్ ట్రీడీ ప్రకారము ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళది మన ఇండియాలో వాళ్ళ కేసు అనమాట ఇండియా ద ఫెడరల్ కోర్ట్ వాజ్ కాన్స్టిట్యూట్ ద యాక్ట్ ఆఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మనకు ఫెడరల్ కోర్ట్ ఏర్పాటైంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పాటైన ఫెడరల్ కోర్ట్ అనేది ఏ చట్టం ప్రకారం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ సో పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మనకు ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట రైట్ ఎస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ద సాయిల్స్ ఆఫ్ ద పెన్స్ ప్లాట్ యూ ఆర్ మచ్ న్యూవర్ ఇన్ ద సాయిల్స్ ఆఫ్ ద గ్రేట్ ప్లేన్స్ నేను చాలాసార్లు జాగ్రఫీ గురించి చెప్పేటప్పుడు చెప్పాను ఏమని చెప్పాను అంటే ఈ ఇవి ఎలా ఏర్పడాయి నేను చాలా క్లియర్గా చెప్పాను ఏమని చెప్పాను ఇలా వచ్చేసి రెండు ప్లే పటలాలను ఢీకొన్నప్పుడు హిమాలయస్ అనేవి ఏర్పడ్డాయి హిమాలయస్ ఏర్పడ్డప్పుడు అక్కడికి వెళ్ళి కొన్ని నదుల ద్వారా మనకు ఈ నార్థర్ ప్లేన్స్ ఏర్పడ్డాయని చెప్పారు కానీ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రాంతం ఏదైతుందో ఈ ప్రాంతం చాలా పురాతనమైనటువంటి ప్రాంతం అని చెప్పాను కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు సాయిల్స్ ఆఫ్ పిలన్సలా పిటార్ అంటే ఆఫ్ ప్లాటి ఆర్ న్యూ అంటున్నారు అంటే మన యొక్క ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి మట్టి ఉందో ఈ యొక్క ఉత్తర మైదానాల కంటే చాలా కొత్తది అంటే కాదు చాలా పాతది కాబట్టి ఇది తప్పు ఓకేనా ఆల్పైన్ ఆల్పైన్ ఫారెస్ట్ కవర్ అంటే ఆల్పైన్ ఫారెస్ట్ ఎక్కడ మనకు హిమాలయస్ లాంటి ప్రాంతాలు ఉంటాయి ఇవి ఎక్కడ ఉంటున్నారు కేరళ స్టేట్ అంటున్నారు కాబట్టి ఇది కూడా తప్పు కాబట్టి నేత నార్ బీజర్ అడ్ ఆన్సర్ ఓకేనా క్లియర్ అండి ఎస్ ఆహా హా నేను రివర్ సిస్టమ్స్ చెప్పాను ఓకే మన క్లాస్ ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది మనకు హిమాలయన్ రివర్ సిస్టమ్స్ టూ సెషన్స్ చేశాము అది చూడండి చూడండి అని చాలాసార్లు నేను చెప్పడం జరిగింది దాని నుండి వచ్చిన ప్రశ్న అనమాట యమునాకి చంబల్ బేత్వా కెన్ అనే మూడు మూడు ఉపనదులు ఉంటాయని నేను చెప్పాను చంబల్ బేత్వా కెన్ కెన్ బేత్వా లింగే ప్రొవైడ్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది అని కూడా నేను చెప్పడం జరిగింది గ్రూప్ వన్లో అవునా కదా సో ఇది కరెక్టే గంగా యొక్క డయాగ్రామ్ డ్రా చేస్తూ గంగాకు రైట్ మూడు ఉంటాయి ఓడేమో యమున రెండోదేమో సోన్ మూడోది వచ్చి దామోదర్ అని చెప్పాను ఇది కరెక్టే నేను ఇండస్ రివర్ గురించి మాట్లాడుతూ ఏం చెప్పాను అంటే ఈ ఇండస్ రివర్కి పంజనాథన్ ఉంటుంది జీలం బియాస్ రావ్ జీలం చినాబ్ రావి బియాస్ సప్లైజ్ అని చెప్తూ ఈ జీలం అండ్ రావి వచ్చి చినాబ్తో కలుస్తాయి బియాస్ వెళ్ళి ఎవరితో కలుస్తుంది సప్లైజ్తో కలుస్తుంది ఇది కరెక్టే మహానదికి ఉన్నటువంటి ఉపనది ఏంటంటే తెల్ ఓకే సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏంటి మనకు ఏబిసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో ఒకవేళ అనుకుందాం మహానది గురించి మీకు తెలియదు ఏబిసి అయితే ఉండాలి కదా మరి ఏబిసి మాత్రం ఉన్న ఆప్షన్ ఏమైనా ఉందా లేదు అంటే ఆన్సర్ ఏంటిది ఆటరేట్ ఇది ఆన్సర్ అంటే మీరు మహానది పైన ఐడియా లేకపోయినా కూడా ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అది దీని మీనింగ్ అనమాట ఓకేనా ఎస్ వాట్ ఈస్ అప్రాక్సిమేట్ టైం డిఫరెన్స్ డ్యూ టు వేరియషన్ ద లాంగిట్యూడ్ ఎక్స్టెండ్ బిట్వీన్ ద బుజ్ ఇన్ గుజరాత్ అండ్ వినయ్ నగర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఇది మన క్లాస్లో కవర్ అయినటువంటి ప్రశ్న నేను టైమ్ జోన్స్ గురించి చెప్తున్నప్పుడు ఒక క్వశ్చన్ చెప్పాను ఇక్కడ ఈస్టర్న్ మోస్ట్ దగ్గరికి వెస్ట్ మోస్ట్ దగ్గరికి మనకు థర్టీ డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటుంది నార్త్ సౌత్ థర్టీ డిగ్రీస్ డిఫరెన్స్ ఉండదని చెప్పాను రెండో విషయం ఏం చెప్పాను అంటే ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతుందో ఇది అన్నిటికీ వాడుతున్నాం కానీ మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న వాళ్ళకు వెలుతురు వచ్చిన తర్వాత రెండు గంటలకు గుజరాత్లో ఉన్న వాళ్ళకు వెళుతురు వస్తాయని నేను క్లాస్లో చెప్పాను మన ఫ్రీ యూట్యూబ్ క్లాసులో చెప్పడం జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో తెల్లారిన తర్వాత గుజరాత్లో తెల్లారడానికి రెండు గంటలు పడుతుంది రెండు గంటలు అంటే ఎన్ని నిమిషాలు నూట ఇరవై నిమిషాలు ఆన్సర్ ఇస్ వన్ ట్వంటీ అంటే మనం మే మంత్లో జరిగినటువంటి యూట్యూబ్ సెషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది అనమాట ఓకే అందుకనే ఇచ్చే కంటెంట్ కూడా చాలా కష్టపడి చాలా వర్కౌట్ చేసి ఇస్తున్నాం కాబట్టి దాన్ని మీరు కాస్త ఒక ఏమంటారు ఒక వ్రతంలాగా పెట్టుకొని అవి అటెండ్ అవుతుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఎగ్జామ్లో అవునా సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి మనము సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్స్ మనము ఈ కోర్సెస్లో నేర్చుకుంటాము దాని యొక్క అప్లికేషన్స్ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఫ్రీ క్లాస్ కూడా ఇస్తున్నాం కాబట్టి రెండింటినీ మీరు ఉపయోగించుకోవాలి నేను కోర్స్ తీసుకున్నాను కదా ఇది ఒకటి విన్నాను అంటే అలా కాదు అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ దాంతోపాటు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా విద్యార్థులు ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది అవునా సో అలానే ఒక క్వశ్చన్ వచ్చిన విషయము మీకు చెప్పాను నెక్స్ట్ వన్ వట్ ఆర్ ద ఫాలింగ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఆస్ ఐస్ పర్సన్ ఇన్ ఇండియా అంటే ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ ఓకే ట్రాపికల్ ఇండియా ట్రాపికల్ రీజియన్లో ఉంటుంది అవునా కదా ఇంకోటి మన ఇండియాలో వచ్చేసరికి వర్షపాతం బాగా ఎయిటీ పర్సెంట్ మనకు మాన్సూన్ వల్ల మనకు వర్షం వస్తాయి కాబట్టి మాయిస్ట్ ఇండియాలో ఆకురాల్చే అడవులు ఎక్కువగా ఉంటాయి డెసిడియస్ ఇప్పుడు ఆన్సర్ ఏంటి ట్రాపికల్ మాయిస్ట్ అంటే ఉష్ణ తేమ ఆకురాల్చే అడవులు ఇది అధిక శాతంలో ఇండియాలో ఉంటాయన్నమాట ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ ఆన్సర్ చేయవచ్చు అవునా బాక్స్ నుండి డెఫినెట్గా మనం అల్యూమినియం చేస్తాము కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ బాక్స్ అంటే మనకు గుర్తొచ్చే ఒక రాష్ట్రం ఏదంటే ఒడిషా అండి సో మిగతా వాటి గురించి మీకు అడిగలేకపోయినా పర్లేదు ఎందుకంటే వాడు వచ్చే బాక్స్ ఉన్న ఒక రాష్ట్రాన్ని మెన్షన్ చేసి బాక్స్ లేని ఇంకో రాష్ట్రాన్ని మెన్షన్ చేసి ఒక స్టెన్ అండ్ వాడు క్రియేట్ చేయడు కాబట్టి రెండు కూడా కరెక్టే బోత్ బి ఆర్ ద రైట్ ఆన్సర్స్ రెండు ఏన్ బి కూడంగా మొత్తం కూడంగా మొత్తం రెండు కుడంగా మనకు సరైనటువంటి ఆన్సర్స్ అనమాట విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా వెరీ నైస్ ఇది క్లాస్ చెప్పాను అవునా కదా ఏమని చెప్పాను అంటే హిమాలయస్ ఆర్ ద యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఆరవలిస్ ఆర్ ద ఓల్డెస్ట్ అని చెప్పేసి ఎంసీక్యూస్లో ఒక క్వశ్చన్ వచ్చింది మనకి ఇదే ఆల్మోస్ట్ ఇదే క్వశ్చన్ వచ్చింది సో ఆన్సర్ వాజ్ ఆరవలిస్ ఏంటది ఆరవలీస్ ఇది మొన్న గ్రూప్ వన్లో వచ్చిందని చెప్పేసి నేను హర్యానాకు లీస్ట్ సెక్స్ రేషో ఉంటుందని కూడా నేను చెప్పాను అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది తమ్ముడు ఎవరు అన్నారు కదా ఎస్ మోర్ దెన్ మన క్వశ్చన్ రిపీట్ అయ్యి సో విచ్ ఆర్ ఫాలోయింగ్ యాజ్ ద లీస్ట్ సెక్స్ రేషో అంటే ఆన్సర్ ఏంటి హర్యానా ఏంటిది హర్యానాలో చాలా తక్కువ సెక్స్ రేషో ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ క్వశ్చన్ మొన్న మీకు గుర్తుందా మీకు అందరికీ గుర్తుండాలి కాలా జామున్ ఇట్లే రాశాను కదా కాలా జామున్ అది చెప్తూ ఏమని చెప్పాను మీకు ఓకే ఏమని చెప్పాను ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ విత్ కాలాజామున్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాను సో మనకు ఉన్నటువంటి హిమాలయాస్ను మూడు భాగాలుగా డివైడ్ చేయొచ్చు ఒకటి సెంట్రల్ హిమాలయాస్ ఒకటి నార్త్ ఈస్ట్ హిమాలయాస్ ఇంకోటి వచ్చారు మనకి ఏంటిది ట్రాన్స్ హిమాలయాస్ అన్న కదా ఈ ట్రాన్స్ కాలా కాలాజామున్ ఉంటుందని చెప్పాను అంటే కారకూరం రేంజెస్ మనకి ఇవ్వలేదు లా ఇచ్చారు జా ఇచ్చారు లా అంటే ఏంటిది లడక్ లడక్ తర్వాత ఏమి ఉండాలి జస్కర్ ఉండాలి అంటే డి పక్కన ఎవరు ఉండాలి సి ఉండాలి డిసి ఉన్న ఆప్షన్ ఏది ఓకేనా ఇక డిసి అన్న ఆప్షన్ ఓకే ఒక ఆప్షన్ ఉంది ఏది ఈ ఆప్షన్ కాన్సర్ ఏంటి డిసి బిఏ సింపుల్ చూడండి అంటే మన క్లాస్లో చెప్పిన విషయం కొద్దిగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాం ఓకే అంటే ఫ్రీగా ఇచ్చే క్లాస్లోనే ఇన్ని ఆన్సర్ ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మన పేడ్ కోర్స్ చేసేటప్పుడు ప్రతిదాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది మిస్ అవ్వకూడదు మనం కవర్ చేస్తాం కదా దాని వాల్యూ ఎట్లు ఒకసారి ఆలోచించుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కొద్దిగా అండి మేము చెప్పినట్టు ప్రిపేర్ అవుతాయితే ఈజీ వచ్చేస్తాయి మీకు జాబ్ ఏం లేదు పెద్ద విషయం ఏం కాదు ఇక్కడ ఓకే ఎస్ వేర్ షుడ్ వి కీప్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆక్సెస్ ఇన్ నోట్ టు గెట్ ఇట్స్ రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ ఇది ఫిజిక్స్ సంబంధించిన ఆన్సర్ అండి ఆన్సర్ వచ్చరికి ఎట్ ఇన్ఫినిటీ ఎక్క పెట్టాలే అనంత దూరంలో పెట్టాలి ఓకే నెక్స్ట్ వన్ ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ వన్లో వచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను ఈ కాన్సెప్ట్ చెప్పాను కూడా మీరు చెప్పాను ఓకేనా సో బేసికల్ ఏమంటున్నా అంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లేయర్స్ యాజ్ ద మ్యాంటల్ అండ్ క్రస్ట్ అని చెప్పేసి అన్నారు నేను ఏం చేశాను ఇలా డయాగ్రామ్ వేసాను ఏసేమన్నాను ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏముంటుంది క్రస్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసరికి మనకి ఏముంటుంది మ్యాంటల్ ఉంటుంది అవునా తర్వాత వచ్చేసరికి మనకేముంటుంది కోర్ ఉంటుంది ఈ కోర్లో రెండు భాగాలు అవుటర్ కోర్ ఇన్నర్ కోర్ మ్యాంటల్లో వచ్చేసరికి నేను ఏం చెప్పానంటే ఫస్ట్ కొద్ది పార్ట్ ఆఫ్ ద మ్యాంటల్ ఈ క్రస్ట్ అంతా మనకు గట్టిగా ఉంటుందని చెప్పాను ఈ గట్టిగా ఉన్నదాన్ని ఏమంటాము అంటే లిథోస్పియర్ అంటామని చెప్పాను అవునా లిథోస్పియర్ తర్వాత కొద్దిగా తేలియాడే ప్రాంతం ఉంటుంది అంటే ఫ్లూడ్ మెటీరియల్ ఉంటుంది దాన్ని మనం ఏమంటాము స్పియర్ ఉంటుందని చెప్పాను అవునా తర్వాత వచ్చేసరికి ఈ ప్రాంతం బ్యారిస్పియర్ ఓకే అండ్ సారీ మెసోస్పియర్ ఈ మధ్య ప్రాంతం వచ్చరికి బ్యారిస్పియర్ కాబట్టి ఇక్కడ మ్యాంటల్ క్లాస్ రెండు కలిసిన ప్రాంతం ఏది లిథోస్పియర్ ఆన్సర్ ఏంటి ఇక్కడ లితోస్పియర్ ఇస్ రెడ్ ఆన్సర్ అంటే మన క్లాస్లో ఉన్నటువంటి డైరెక్ట్ క్లాస్లో యూట్యూబ్ క్లాస్లో వచ్చినటువంటి ఆన్సర్ అనమాట సింపుల్ నెక్స్ట్ వన్ కన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మిరిస్టమ్యాటిక్ టిష్యూస్ మిస్టమేటిక్ టిష్యూస్ ఇర్ ద గ్రోయింగ్ టిప్ ఆఫ్ ద షూట్ ఆర్ కాల్ అప్పికల్ మెస్టమేటిక్ టిష్యూస్ కరెక్టే మిస్టమేటిక్ టిష్యూస్ అరౌండ్ దడ్జెస్ ఆఫ్ ద గ్రిత్ గిర్త్ ఆఫ్ ద స్టెమ్ ఆర్ కాల్ లాటల్ మిస్టమేటిక్ టిష్యూస్ కరెక్టే మిస్టమేటిక్ టిష్యూస్ ఇర్ ద బ్రాంచింగ్ పోర్షన్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ కాల్ క్యాంబియం టిష్యూస్ ఇది ఒకటి తప్పు ఆన్సర్ ఇస్ ఏ అండ్ బి ఓన్లీ ద రైట్ ఆన్సర్ సో ఏ మరియు బి మాత్రమే సరైనది ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాళ్ళు ఏది చిరుధాన్యాలు సజ్జలు రాగులు కొర్రలు ఓట్స్ 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 ఓకే ఓట్స్ ఏమన్నా మిల్లెట్స్ అండి డెఫినెట్గా కాదు మనం ఓట్స్ తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి ఓకేనా పర్ల్ మిల్లెట్ ఫింగర్ మిల్లెట్ ఫాక్స్టైల్ మిల్లెట్ ఓట్స్ మిల్లెట్ ఓట్స్ అనేవి చిరుధాన్యం కాదు ఓకే ఓట్స్ అండ్ మిల్లెట్స్ అంటారు ఏమంటారు ఓట్స్ అండ్ మిల్లెట్స్ అంటారు అంటే ఓట్స్ అండ్ మిల్లెట్స్ అంటున్నారంటేనే ఓట్స్ మిల్లెట్స్ కాదు కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ ఏబిసి ఇస్ ద రైడ్ ఆన్సర్ సో ఇది కాదు ఓకే ఏబిసి ఇది రైడ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైడ్ ఆన్సర్ ఓకేనా సో ఏబిసి ఈజ్ ద రైడ్ ఆన్సర్ అనమాట సింపుల్ అసలుకి నెక్స్ట్ వన్ ఎస్ ఐరన్ హీమోగ్లోబిన్ వెరీ గుడ్ హీరోగ్లోబిన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది మెగ్నీషియం క్లోరోఫిల్కి కోబాల్ట్ వచ్చేసరికి విటమిన్ బి ట్వల్వ్ కాబట్టి ఏ వన్ బి టూ సి త్రీ ఏ వన్ బి సి త్రీ ఆప్షన్ ఫోర్ ఈజ రైడ్ ఆన్సర్ ఏ వన్ బి టూ సి త్రీ రైట్ ఆన్సర్ అవునా అంటే ఏది తీసుకుంటే ఏం పెరుగుతుంది అంటే ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ వస్తుంది మెగ్నీషియం వల్ల క్లోరోఫిల్ పెరుగుతుంది కోబాల్డ్ వల్ల మనకు విటమిన్ బిట్వల్ అనేది పెరుగుతుందన్నమాట నెక్స్ట్ వన్ ఎస్ చూడండి ఇక్కడ ఈ ప్రశ్న ఎంత ఇదంటే తెలంగాణలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సేల్స్ మందు ఉంటుంది అవునా కదా ఆల్కాల్ ఆల్కాల్ ఫామ్లో అండి సిహెచ్ అవునా కదా ఇది తెలుస్తే చాలండి ఇది తెలుస్తే సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది ఎందుకు సికి త్రీకి కామనిషన్ ఒకటే ఒకటి ఉందండి ఆప్షన్ ఒకటే కాదు అంటే ఏ వన్ టూ సి త్రీ ఏ వన్ టూ సి త్రీ అంతే అంటే నీకు ఈతరులు జరిగిపోయినా ఎస్టర్లు జరిగిపోయినా అమ్మలు జరిగిపోయినా ఆల్కాల్ అనేది సిఓఓహెచ్ అని తెలిస్తే చాలు ఓకే అయిపోతుంది అనమాట ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ ద ఆడ్ వన్ అవుట్ ఓకే ఫ్రమ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్ లినక్స్ ఉబున్ టూ విండోస్ ఓకేనా సో ఇక్కడ బేసికల్గా లినక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఉబున్ టూ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అవునా ఇక్కడ వచ్చేసరికి లినక్స్ ఉబుంటు అనేది ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటిది ఏం లేదు మనం అప్పుడప్పుడు రాష్ట్రంగా ఎంఎస్ ఆఫీస్లో ఏమంటారు పెయింట్ వర్డ్ డాక్యుమెంట్ ఇవన్నీ అదనమాట కాబట్టి ఇది ఒక్కటే అప్లికేషన్ ఈ మూడు కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ కాబట్టి ఆన్సర్ ఏంటి ఎంఎస్ ఆఫీస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఎంఎస్ ఆఫీస్ ఓకే నెక్స్ట్ అవునండి స్టెమ్ సెల్స్ రీసెర్చ్ ప్రైమరీ ఫోకస్ ఆన్ బిస్ టైప్ ఆఫ్ సెల్స్ దీని గురించి చూడంగా చెప్పినట్టు గుర్తు నేను అవునా సో ఒక లాస్ట్లో చెప్పాను ఏమని చెప్పానంటే స్టెమ్ సెల్స్ గురించి ఎందుకు వచ్చింది ఇక్కడ చెప్పాను ఐఎమ్ నాట్ షూర్గా ఇక్కడ చెప్పాను మొత్తానికి ఆఫ్లైన్లో చెప్పాను ఇక్కడ చెప్పాను తెలీదు బేసికల్గా పిల్లోడు పుట్టిన తర్వాత ఆ పిల్లోడికి ఫర్ ఎగ్జాంపుల్ హెల్తీగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు స్టెమ్ సెల్స్ కావాలి ఈ స్టెమ్ సెల్స్ రకరకాలు ఉంటాయన్నమాట ఓకేనా ఆ స్టెమ్ సెల్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఆర్గన్స్ మనం డెవలప్ చేయవచ్చు అట్లాగా పిల్లోడు పుట్టినప్పుడు ఆ తల్లికి ఆ బా ఆ బేబీకి ఉన్నటువంటి అంబులికలు కాడవుతుంది అంటే బొడ్డు నుండి ఇక్కడ బొడ్డు ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా అక్కడ స్టెమ్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే మనకు ఒక టెక్నాలజీ స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ అని చెప్పేసి అన్నమాట సో దీంతో ఏం చేస్తారంటే స్టెమ్సెస్ని ప్రిజర్వ్ చేస్తారు అవునా సో అక్కడ ఎంబ్రియో దగ్గర స్టెమ్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏంటి ఎంబ్రియోనిక్ సెల్స్ సో దాన్ని ప్రిజర్వ్ చేసేసి ఏం చేస్తారంటే ఫర్ ఎవర్గా ప్రొవైడ్ చేస్తారు ఎప్పుడైనా మనకి ఏమైనా రోగాలు వచ్చినప్పుడు టెస్ టిష్యూస్ని రీబుల్ చేయాలి ఆర్గన్స్ రీబుల్ చేయాలంటే ఆ స్టెమ్ సెల్స్ సెల్స్తో మనం ఆర్గన్స్ రీబుల్డ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఆన్సర్ ఇస్ నథింగ్ సెల్స్ అంటే పిండ కణాలు ఎంబ్రాయినిక్ సెల్స్ అక్కడ స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట వాట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ పాలిసాక్రైడ్స్ పాలిసాక్రైడ్స్ ఏంటి మనం గ్లూకోస్ అవన్నీ కూడా పాలిసాక్రైడ్స్ అంటే ఎనర్జీ స్టోరేజ్ అన్నమాట సో ఆన్సర్ ఇస్ స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ శక్తి యొక్క నిలువ క్లియర్ ఎస్ విటమిన్ డి కాల్షియం ఎగ్జాక్ట్లీ విత్ రెస్పెక్ట్ టు సింగిల్ ఫేస్ పవర్ సప్లై ఫర్ డొమెస్టిక్ యూస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ ఓకే ఏసీ వోల్టేజ్ టూ థర్టీ వోల్ట్స్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హర్ట్స్ డీసీ వోల్టేజ్ టూ థర్టీ ఓల్స్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హర్ట్స్ ఏసీ వోల్టేజ్ వన్ ఫిఫ్టీన్ వోల్స్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ ఏసీ వోల్టేజ్ టూ థర్టీ వోల్ట్స్ ఫ్రీక్వెన్సీ అంటే ఆన్సర్ ఇస్ ఏసీ వోల్టేజ్ టూ థర్టీ వోల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హర్ట్స్ ఇది ఫిజిక్స్ ప్రశ్న నెక్స్ట్ విచ్ ఆర్ ఫాలోయింగ్ సైజ్ మోర్ ఫర్ కల్టివేట్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మా దగ్గర ఉన్నటువంటి అన్ని సాల్స్ లో కూడా ఏ సవాల్ అయినా పర్లేదు మోస్ట్ ఫర్టైల్ విల్ బీ వాటర్ అంటే అలివెల్ సాయిల్ దాని తర్వాత బ్లాక్ సాయిల్ దాని తర్వాత ఏంటంటే రెడ్ సాయిల్ మరి ఇక్కడ అలివెల్ సాయిల్ ఉందా లేదు బ్లాక్ సాయిల్ ఉందా లేదు రెడ్ సాయిల్ ఉందంటే ఉంది కాబట్టి రైడ్ ఆన్సర్ ఏంటి రెడ్ సాయిల్ మన భారతదేశంలో చాలా అత్యంత విస్తార విస్తారంగా ఉన్నటువంటి నేల ఏవి అంటే ఎర్రమట్టి నేలలు మీకు ఒక క్లాస్లో చెప్పాను ఇది ఏమని చెప్పాను అంటే ఈ యొక్క మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏవైతే పర్వతాలు ఉంటాయో పర్వతాల యొక్క అడుగు భాగాన మనకు ఎర్రమట్టి నేలలు ఉంటాయి అదేవిధంగా మనకు సముద్రాలకి దగ్గరగా డెల్టా ప్రాంతంలో మనకు అలవేద సాయిల్స్ ఉంటాయి పర్వతం యొక్క అంచులో మనకు లాటరేట్ సాయిల్ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది అవునా సో ఆ కాన్సెప్ట్కి దీనికి లింక్ ఉందన్నమాట ఓకే ఫిజన్ ఆఫ్ వన్ కేజీ యూరానియం జనరేట్స్ ఎంత అంటే యాక్చువల్గా ఎయిట్ ఇన్ టెన్ టు ద పవర్ ఆఫ్ థర్టీన్ జోల్స్ యాక్చువల్ ఆన్సర్ కానీ ఇక్కడ మనకు దానికి దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏది అంటే టెన్ టు పవర్ ఆఫ్ ఫోర్టీన్ జోల్స్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి టెన్ టు పవర్ ఆఫ్ ఫోర్టీన్ జోల్స్ ఆఫ్ ఎనర్జీ వన్ కేజీ ఆఫ్ యురేనియం ద్వారా ఇంత ఎనర్జీ మనం జనరేట్ చేయగలుగుతాం అనమాట ఓకేనా ఎల్ఫెంటియాసిస్ ఇన్ హ్యూమెన్స్ ఇస్ ట్రాన్స్మిటెడ్ బై విచ్ మస్కిటో గుర్తుపెట్టుకోవాలి అనిఫిలోస్ కాదండి అనఫిలోస్ వల్ల మనకు మలేరియా వస్తుంది ఆన్సర్ ఏంటంటే క్యూలెక్స్ మస్కిటో సో ఈ క్యూలెక్స్ దోమ వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క అనే ఒక వ్యాధిని వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే దోమకాటు ద్వారా మనకు ఎయిడ్స్ అనేది రాదు ఈ దీనికి సంబంధించి ఒక ప్రశ్న మనం ఆల్రెడీ డీల్ దోమ దోమకాటు వల్ల మనకు ఎయిడ్స్ అనేది రాదు ఎందుకంటే దోమ మనం కుట్టినప్పుడు మన అది మన బాడీలోకి వెళ్ళి ఏవైతే ఆ యొక్క వైరస్ తీసుకుంటుందో అది ఏమవుతుంది అంటే ఎక్కువ రోజులు దాన్ని అది బతకలేదు అనమాట దోమల దోమ అది చంపేస్తుంది కాబట్టి అది మళ్ళీ వచ్చి మనకు కుట్టినప్పుడు మనకి ఈ ఒక వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వదు ఓకే సో ఎయిడ్స్ అనేది మనకు రాదనమాట నెక్స్ట్ వన్ ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ ఆఫ్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో నుండి క్వశ్చన్ కాపీ పేస్ట్ చేస్తారు ఓకేనా ఇక్కడ ఏం అవసరం లేదు నేను గ్రూప్ వన్లో కూడా నేను ఎలా చేశానో అలా చెప్తాను నాకు చాలా విషయాలు తెలియకుండా అంటే నిల ఉసిరి అంటే ఏదో విన్నానో ఇది తెలియదు అది తెలియదు సింపుల్ నాకు ఏం తెలుసు అంటే బ్రహ్మి బ్రహ్మి అంటే నాకేం తెలుసు బ్రహ్మమూర్తం ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో మైండ్ బాగా పనిచేస్తుంది అంటే బ్రహ్మి అంటే ఏంటిది మైండ్ కాబట్టి బ్రహ్మిని తెచ్చి ఏం చేస్తాను ఇంప్రూవ్ ద మెమరీ పవర్ అని పెట్టాను అవునా సీని ఏం పెట్టాను టూ పెట్టాను సికి టూకి ఒకటే ఒక ఆప్షన్ ఉందండి ఏదంటే ఇది ఆప్షన్ అంటే ఈ ఆప్షన్ ఏం చెప్తుంది ఎమోటాక్సిలిన్ వచ్చేసరికి మనకు స్టేన్ ఇన్ సైటోలాజికల్ ప్రిపరేషన్ అంట నేల ఊసిరి వచ్చేసరికి మనకు జాండీస్ కోసం అంట కరక వచ్చేసరికి మనకు థ్రోట్ డిసీజెస్ అట అవునా సో కొంచెం తారకమంటారు కదా మన గొంతు ఏమైనా అయినప్పుడు అనమాట ఓకే నాలాంటి వాళ్ళకు ఉపయోగం ఓకే అంటే అంత వద్దు మనకు బ్రహ్మి అనేది జ్ఞాపక శక్తి వృద్ధి చేయదని తెలుస్తే చాలా ఆన్సర్ వచ్చేసింది ఇక ఇది దీనికి మనకు నాలెడ్జ్ లేకపోయినా కూడా మనం ఆన్సర్ చేస్తాం అవునా కదా అది ద రోల్ ఆఫ్ బార్క్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ స్టేటెడ్ ఇయర్ అండర్ ఓకే సో బార్క్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ద ప్లాంట్ కాదండి ఫైలం హెల్ప్స్ అనమాట ఇది తప్పు జైలం సో జైలం అనేది మనకు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్కి పని కోసం తప్పు బార్క్ ప్రివెన్స్టర్ ఆఫ్ వాటర్ అండ్ ప్యాథోజనిక్ ఆర్గనైజ్ ద ప్లాంట్ కరెక్టే కదా ఇది కరెక్టే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఓన్లీ బీఈ్ కరెక్ట్ ఓన్లీ బీఈ్ కరెక్ట్ ఓకే నెక్స్ట్ వన్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇక్కడ వాట్ విల్ బి ద కోరం ఫర్ ఎ జాయింట్ సిటింగ్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ మన ఆల్రెడీ క్వశ్చన్ని మనం చూసుకున్నాము పాలిటీలో ఫ్రీ క్లాసెస్లో మీన్ యూట్యూబ్ క్లాస్లో మనం చూసుకున్నాము కోరం అనేది వన్ బై టెన్త్ ఏమని చెప్పాను కోరం అనేది ఎంత ఉండాలి వన్ బై టెన్త్ అంటే నేను క్లాస్లో క్లియర్గా చెప్పాను ఏమని చెప్పాను ఫైవ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటే దాంట్లో బై టెన్ చేశాను ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ వచ్చింది అప్పుడు ఏమన్నారు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారని చెప్పాను అవును కదా ఇక్కడ ఏమంటున్నారు జాయింట్ సిటింగ్ అన్నారు మీరు ఏ సిటింగ్ అనే చేయండి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి ఎంత ఉన్నారు వన్ బై టెన్త్ ఉన్నారు అంత అవసరం లేదు మీకు వన్ బై టెన్ తన ఆప్షన్ ఒకే ఆప్షన్ ఉంది అది అక్కడ రాజ్యసభ లోక్సభ సంబంధమే లేదు మీతో అవైతే డెఫినెట్గా రాంగ్ ఆన్సర్సే మీతో రాంగ్ ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సరే ఏం అవసరం లేదు సార్ ది ఒక్క వన్ బై టెన్త్ అన్న పదమే చాలు మనకి ఎందుకంటే ఏం అవసరం లేదు అక్కడ అవునా ఇంకోటి మీకు చెప్పాను మొన్ననే చెప్పినట్టున్నాను ఈ యొక్క కోరం అనేది ఒక్కొక్క దానికి వేరే వేరేగా ఉంటుందని చెప్పాను జిఎస్టీ కౌన్సిల్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందని చెప్పాను అవునా సో మన పార్లమెంట్లో వచ్చేసరికి వన్ బై టెన్త్ ఉంటుందని చెప్పాను సో సింపుల్ అది త్రీ సిక్స్ ఎయిట్ గురించి మాట్లాడుతుంది చెప్పాను నేను సో మన క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చింది నెక్స్ట్ వన్ కన్సర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ స్పెసిఫై ద అఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ కరెక్ట్ అండి కాన్స్టిట్యూషన్ రాష్ట్రాల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ది కాన్స్టిట్యూషన్ ఎప్పుడు చెప్పదు అవునా మనకు అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో అలా చెప్పలేదు అనమాట ఓకేనా రెండో స్టేట్స్ కెన్ అడాప్ట్ వన్ మార్ మోర్ లాంగ్వేజ్ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ కరెక్టే వాళ్ళు కావాలంటే ఒకటి ఉండొచ్చు రెండు కూడా ఉండొచ్చు వాళ్ళు ఇష్టం అది ఓకేనా కోర్ట్ సుప్రీంకోర్టు బి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ తప్పు ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ ఒకటి అనేది తప్పు ఓకే ఇంగ్లీష్తో పాటు వేరే ఉంటాయి ఓకేనా ప్రొసీడింగ్స్ ఇన్ సుప్రీంకోర్టు షెల్బీ ఇన్ ఇంగ్లీష్ అంటే మనకు ఏబీసీ ఉంటే రావచ్చు అంటే ఇంగ్లీష్తో పాటు వేరే కూడా ఉంటాయి కానీ ఓన్లీ అనే పదం ఇవ్వలేదు ఓన్లీ ఇవ్వలే ఇవ్వ కానీ ఆంగ్లంలోనే ఉండాలి ఆంగ్లంలోనే తెలుగులోనేమో ఆంగ్లంలోనే అని చెప్తుంది ఆంగ్లంలో ఉండాలి అనేది మాత్రం చెప్పు కొద్దిగా ఇది మాకు కన్ఫ్యూషన్ ఒకవేళ ఏఎన్ బి ఉంటే ఆన్సర్ ఏఎన్ బి ఉండాలండి సి అని డౌట్ఫుల్ యూనియన్ కెన్ ఇంటర్ఫేర్ విత్ ద డిషన్ ఆఫ్ ద స్టేట్ విత్ రిగార్డ్ తప్పండి ఓకే రాష్ట్రాల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి లేదు కాబట్టి ఇది తప్పు అంటే డి ఉండకూడదు ఏ బి ఉండాలి సి అనేది బేసికల్గా ఈ తెలుగులో చూసినేమో సి ఉండాలి ఈ ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ చూస్తే మన ఉండకూడదు కాబట్టి ఆన్సర్ ఆన్సర్కి ఏమి ఏఎన్బిఓన్ కానీ ఏబీసీ కానీ రెండింటిలో ఏదో ఆన్సర్ ఉంటుంది రైట్ సో ఇది ఒక మిస్టేక్ అని చెప్పొచ్చు ఓకేనా అంటే రాసే పదంలో కరెక్టే రాయాలి వాళ్ళు ఓకే నెక్స్ట్ వన్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎలెక్టెడ్ గుర్తుపెట్టుకోండి వైస్ ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈ ప్రెసిడెంట్కి ఎన్నిక చేసే ఎలక్ట్రల్ కాలేజ్లో రాజ్యసభ లోక్సభ ఎంపీలతో పాటు మనకున్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అవునా కానీ ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయానికి వచ్చేసరికి ఓన్లీ లోక్సభ రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉంటారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిది మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ సో ఆప్షన్ టూ అనేది మనకు సరైనటువంటి ఆన్సర్ ఓకేనా యా నెక్స్ట్ ఎవరండి అరేజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ సింపుల్ చూడండి అందరికంటే ఫస్ట్ ఎవరండి భారతీయ జనతా పార్టీ తర్వాత ఎవరు మనకు టీడీపీ వచ్చింది నైన్టీన్ ఎయిటీ టూలో ఇదేమో నైన్టీన్ ఎయిటీలో వచ్చింది ఇది నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చింది ఓకేనా టీడీపీ తర్వాత ఎవరు వచ్చిన తృణం కాంగ్రెస్ వచ్చింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ అనుకుంటాను ఎయిటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్లో వచ్చింది తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు వచ్చింది అంటే ఇండియా అగెనిస్ట్ కరప్షన్ మూమెంట్ అయిపోయిన తర్వాత రెండు వేల పన్నెండులో వచ్చింది ఓకే కాబట్టి ఏంటిది ఫస్ట్ బీజేపీ ఉండాలి ఫస్ట్ బీజేపీ సి ఉండాలి సి డిబిఏ రైట్ ఆన్సర్ సో సి ఫస్ట్ ఆన్ చేస్తే సరిపోతుంది వెరీ సింపుల్ అంటే ఫస్ట్ ఎవరున్న తెలిస్తే సరిపోతుంది అనమాట వెరీ సింపుల్ ఎస్ వన్ థర్టీ ఆన్సర్ రాంగ్ వన్ థర్టీ ఏ తమ్ముడు వన్ థర్టీ ఓకే ఎందుకు తమ్ముడు రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ విగ్రమండ్ అయితే కేటాయి కదా చూడు వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ మీరేమనుకో చెప్పండి మరి ఓకే ఎస్ నెక్స్ట్ వన్ అండి ఎస్ అయిపోయింది ఇది అయిపోయింది హూ ఇస్ ఎంపవర్డ్ టు డిసైడ్ యా ఇదే క్వశ్చన్ నెక్స్ట్ హూ ఇస్ ఎంపవర్డ్ టు డిసైడ్ డిస్ప్యూట్స్ కనెక్షన్ దక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ వైస్ట్ అంటే ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నికకి సంబంధించి వాటిపైనే వివాదాలు ఉంటే ఎవరు చూస్తారు అంటే సుప్రీంకోర్టు చూస్తారండి ఎవరు చూస్తారు సుప్రీంకోర్టు రైట్ ఆన్సర్స్ అంత బట్ ఆప్షన్ ఉన్నత చేస్తాం సుప్రీంకోర్టు ఓకే ఎస్ నెక్స్ట్ నో నెట్యూబ్ పార్క్ ఓకే యా ఓకే చూద్దాం చూద్దాం సంధ్యరాణి డోంట్ వెరీ విల్ సి దట్ అది చూద్దాం చెక్ చేద్దాం అండి రీ చెక్ చేద్దాం అని ఓకే హౌ మనీ మెంబర్స్ యాక్చువల్లీ బయాలజీ నా సబ్జెక్ట్ కాదు బట్ మనకి ఏదైతే క్వశ్చన్స్ పడక అవసరమో చూస్తాను అంతే ఓకే చూద్దాం హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ రిటైర్ ఎవ్రీ టూ ఇయర్స్ గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే ఈ పర్మనెంట్ బాడీస్ ఏవైతే ఉంటాయో అంటే రాజ్యసభ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే వన్ బై థర్డ్ రిటైర్ అవుతారు అవునా ప్రతి ఒక్కరికి ఆరు కాల కాలపరిమితి ఉంటుంది ఆరు సంవత్సరాల కాలపరిమితి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని వన్ బై థర్డ్ మెంబర్స్ని ఎవ్రీ టూ ఇయర్స్కి రిటైర్మెంట్ చేస్తూ ఉంటారు సో ఆన్సర్ ఏంటి వన్ బై థర్డ్ సో రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ వన్ బై థర్డ్ ఇస్ ద ఆన్సర్ క్లియర్ ఎస్ నెక్స్ట్ వన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సెట్యూరీ విత్ ఇస్ మళ్ళీ రెండు క్వశ్చన్లు రిట్స్ నుండి మనం చెప్పాను చాలా ఇంపార్టెంట్ రిట్స్ నుండి రిట్స్ నుండి క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉన్న లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదని చెప్పాను మనం అవునా అప్పుడు ఒకటి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వచ్చింది అవునా సో సెట్యులరీ గురించి ఏం చెప్పాము మనము అంటే లోవర్ కోర్టు ఏదైనా ఒక ప్రొసీడింగ్ ఇస్తే ఒకవేళ అది తప్పు ఇచ్చినట్టయితే నువ్వు ఇచ్చింది తప్పు ఓకే అది నాకు పంపిచ్చేసాయి ఓకే అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు ఎవరు హైయర్ కోర్టు అవునా అంటే ఏంటి చేసిన తప్పులకి వాళ్ళు ఏం చేస్తారు ప్రాయశ్చితం చేస్తారు అంటే ఆన్సర్ ఏంటి ప్రివెంట్ అండ్ క్యూర్ అవునా నిరోధించడం మరియు నయం చేయడం సో మనకు ఏమున్నాయి హిబేస్ కార్పస్ ఉంది మ్యాండమస్ ఉంది ప్రొహిబిషన్ ఉంది సెచ్యూరీ ఉంది కోవారెంట్ ఉంది ఈబిఎస్ కార్ కార్పొరేషన్ ఏంటిది ప్రజెంట్ ద బాడీ ఆఫ్ ద పర్సన్ ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తెచ్చి మా ముందు పెట్టండి ఓకేనా ఇంకోటి మ్యాండమస్ మ్యాండమస్ అంటే పబ్లిక్ అఫీషియల్గా ఎవరైనా డ్యూటీ చేయకపోతే తప్పనిసరిగా నువ్వు చేయాలని చెప్పేసి గట్టి చెప్పడం అనమాట మ్యాండమస్ ఓకే తర్వాత వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇంకొకరు ఎవరు అంటే బేసికల్గా వచ్చేసరికి ప్రొహిబిషన్ అంటే ఏంటిది ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఓకే వాళ్ళని ప్రొబిడ్ చేయడం అది లోవర్ కోర్టు కానీ లేకపోతే పబ్లిక్ ఆఫీషియల్ కానీ సెచ్యూరీ ఏంటిది అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఏం చేస్తారు వీళ్ళు రిటర్న్ తీసేసుకుంటారు అన్నమాట అంటే తప్పని చెప్పేసి మళ్ళీ కేసుని సుప్రీంకోర్టు తీసుకుంటుంది అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే బేసికల్గా కోఆర్ కోవరెంట్ కోవర్ అంటే ఏ అథారిటీ మీద న్యూ అక్కడ ఉన్నావు ఆ పొజిషన్ ఉన్నావు అని చెప్పేసి చెప్పడం అనమాట రైట్ సో ఆన్సర్ ఇస్ టు ప్రివెంట్ అండ్ క్యూర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ న్యూ స్టేట్స్

రైట్ ఆన్సర్ ఏ ఆఫ్ ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ ఇండియా గ్రాండెడ్ ద స్టేటస్ ఆఫ్ ద నేషనల్ పొలిటికల్ పార్టీ వెరీ సింపుల్ సేమ్ పాయింట్ పైన రెండు క్వశ్చన్స్ అండి అంటే నేషనల్ పార్టీకి అరవది లేదా రెండోది ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆన్సర్ ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ హాస్ బింగ్ గ్రాంటెడ్గా కరెక్ట్ ఎస్ కింద పేర్కొన్న ఏ రాజ్యంగా పర ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై నియంత్రణ కలిగి ఉండటాన్ని సగమం చేస్తుంది వెరీ వెరీ సింపుల్ చూడండి అంటే రాష్ట్రాల యొక్క పైన కేంద్రానికి అజమైషి ఉండే ఏరియాస్ ఏవి అన్నప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని రిక్రూట్ చేసే రెస్పాన్సిబిలిటీ కానీ వాళ్ళని ఏమన్నా అలర్ట్ చేస్తే ఎవరు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు అంటే ఏంటిది వీళ్ళు వచ్చేసి ఎక్కడ పనిచేస్తారు రాష్ట్రాల్లో పని చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వాళ్ళ ద్వారా కంట్రోల్ చేస్తుందా లేదా చేస్తుంది గ్రాంటి నేడ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఫినాన్స్ కమిషన్ ద్వారా గ్రాంటి నేడ్ ఇస్తుంది అంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఇంటర్స్టేట్ కౌన్సిల్కి చైర్మన్గా మనకు ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు మెంబర్స్గా మనకు క్యాబినెట్ మినిస్టర్స్ అంటే కొద్ది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఉంటారన్నమాట సో దీని ద్వారా కూడా ఏం చేస్తుంటే రాష్ట్రాల మధ్యలో వివాదాలు వాళ్ళు పరిష్కరిస్తున్నారు అంటే ఇక అన్నింటిలో కూడా రాష్ట్రాల మధ్య మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ లో కేంద్ర జోక్యం అనేది ఈ మూడు ద్వారా ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి ఏబిసి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసరికి అండి మనకు చూసినట్టు ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు జియాలజీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఓకేనా సో తెలంగాణ రాష్ట్రం యొక్క జాగ్రఫీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు స్టేట్ జాగ్రఫీ సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఏమంటున్నారంటే తెలంగాణ ప్రాంతం ఉందో అది వచ్చేసరికి మనకు ధార్వార్ ఈస్టర్న్ ధార్వార్ క్రియేటర్ అని చెప్పేసి అంటున్నారు సో మనకు ధార్వార్ అన్న ప్రాంతం ఎక్కడుంటుంది వెరీ సింపుల్ లాజిక్ అనమాట ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటకలో ఉంటుంది అవునా కర్ణాటకకి ఈస్ట్ వైపు తెలంగాణ ఉంటుందా ఉండదా డెఫినెట్గా ఉంటుంది కాబట్టి తెలంగాణ ఉన్నది ఆఫీస్ ఇది కాబట్టి ఇది రైట్ ఆన్సరే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ కొద్దిగా డౌట్ ఉంది ప్రీ క్యాంబ్రియం టెక్టోనిక్ ప్రావిన్స్ అని చెప్పేసి అంటున్నారు సో తెలంగాణ అనేది ప్రీ క్యాంబ్రియం కాదు ఆర్కియన్ కాబట్టి ఇది తప్పు ఓకేనా విధంగా సరికి ప్రాణయిత గోదావరి వ్యాలీ కోల్డ్ ఫ్లీస్ మేజర్ బేసింగ్ ఫర్ ద బెల్ట్ ఆఫ్ ద టెషేర్ పీరియడ్ అంటున్నాను ఎస్ సో మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే బేసిక్ ఉందో గోదావరి డెల్టా బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకు బేసికల్గా ఏంటంటే కోల్డ్ ఫీల్డ్ చాలా చాలా ఫేమస్ అదే టెషర్ పీరియడ్లో ఏర్పడేది కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఏ అండ్సీ అనేది రెండు కూడా మనకు సరైనట్వే అన్నమాట రైట్ నెక్స్ట్ వన్ నో వరీ డోంట్ వరీ డోంట్ బి సాడ్ ఎవరు బిగ్ బాస్ డోంట్ వరీ ఓకే చెప్పాను మీకు మొన్ననే ఓకే ఇదైతే ఫైన్ ఇది కాకపోతే గ్రూప్ టూ అవుతుంది అవునా ఇక్కడ వచ్చేసరికి బేసిక్గా మనకు కన్సర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద డిసిషన్స్ టేకిన్ ద తెలంగాణ స్టేట్ క్యాబినెట్ మీటింగ్ హెల్డ్ ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో రెండు వేల ఇరవై మూడు మార్చలో మనకు ఈ యొక్క తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఒక డిషన్ తీసుకున్నారు అది ఏ డిషన్ తీసుకున్నానని చెప్పి అడుగుతున్నమాట గిరిజనులకు పోడు పోడు భూముల పంపిణీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిన్ననే వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు కాబట్టి ఇది సరైనదే మొదటి దశలో ఐదు లక్షల ఎకరాలు పంపిణీ చేయనున్నారు కాదండి తప్పు ఇంత మొత్తంలో చేయట్లేదు రెండవ దశలో నాలుగు లక్ష ఎకరాలు పంపిణీ చేసిన తప్పు మొదటి దశలో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మందికి ఇచ్చిన అబ్జాలు ఉంటుంది ఇది కరెక్ట్ అనమాట అంటే ఏ కరెక్ట్ డి కరెక్ట్ సో ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఏ అండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ వన్ అండి తెలంగాణ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇన్ రిలేషన్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యాక్టివిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన ఇట్ ఫెసిలిటేట్స్ ద బెనిఫిషన్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టు ఎగ్జిబిట్ అండ్ సెల్ ద ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్స్ ద్వైతేయ ఇట్ రిఫర్స్ టు అ మీటింగ్ ఆఫ్ ఎస్ఎస్జీస్ అండ్ ద సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ ఎవ్రీ మంత్ టు ఫస్ట్ డిస్కషన్ ఆఫ్ స్పెసిఫిక్ థీమ్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో స్వయం సాగ బృందాల కార్యకలాపాలను సంబంధించి క్రింది జతలకు పరిణించను ఆజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన యోజన అనేది స్వయం సాగ బృందాల అభ్యయ తమ ఉత్పత్తులను ప్రవేశించడానికి విక్రయించడానికి వీలు కల్పిస్తా అంటే ఏ ఇస్ కరెక్ట్ ద్వైతేయ ప్రతి నెల రెండవ పక్షంలో నిర్దిష్ట అంశాలపై స్వయం సాగ బృందాలు చర్చిన మీటింగ్ ఇది సూచిస్తుంది ఇది తప్ప అనమాట ఆన్సర్ ఇస్ ఏజ్ రెడ్ ఆన్సర్ ఓన్లీ ఏ మాత్రమే సరైన అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అలంపూర్ దేవాలయం గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది సో ఫస్ట్ ఏమంటున్నాం టెంపుల్ ఆఫ్ అలంపూర్ ఆర్ నోన్ ఆస్ నవబ్రాహ్మణ టెంపుల్స్ ఇది కరెక్ట్ అండి బ్రహ్మేశ్వర ఇస్ ద ప్రిన్సిపల్ డైటీ ఆఫ్ అలంపూర్ చూడండి ఇక్కడ అలంపూర్లో ఉన్నది ఏంటిది శక్తిపీఠం కాబట్టి ఇది డెఫినెట్గా తప్పు అవుతుంది అంటే బి అనేది మనకు ఆప్షన్ ఉండకూడదు బి ఉండకూడదు కాబట్టి ఇది తప్పు ఇది తప్పు అంటే బీసీ ఏబి రెండు తప్పు ఏడియా సిడి అనేది మనకు కావాలి ఏ అనేది కరెక్ట్ తెలిసింది కాబట్టి ఆన్సర్ ఏంటిది ఏంటి దా రైట్ ఆన్సర్ అంటే జస్ట్ అలంపూర్ అనేది ఒక శక్తిపీఠం ఉంటుందని తెలిస్తే మనకు ఆన్సర్ పెట్టచ్చు నేను మొన్న మీకు గుర్తుంటే నేను కృష్ణా రివర్ గురించి మాట్లాడినప్పుడు అనుకుంటాను ఎస్ కృష్ణ రివర్ మాట్లాడ మాట్లాడలేదా ఓకే మాట్లాడు అది చెప్పేవాళ్ళం అలంపూర్ అనేది శక్తిపీఠం అని చెప్పేసి ఓకేనా నెక్స్ట్ వన్ కృష్ణా కృష్ణ గురించి చర్చించలేదు ఆ చర్చించలేదు దెఫినెట్గా ఈ క్వశ్చన్ మన ఆన్సర్ వచ్చేదండి ఐమ్ సారీ ఫర్ దాట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరి మరియు డిపెండెంట్ క్యాస్ట్ గురించి క్యాస్ట్ గురించి ఇచ్చారు సదనా సూరులు ఓకే కాకి పాడిగేల వారు విప్ర వినోదులు మందేచు మందేచు వారు ఓకేనా సో ఇక్కడ వచ్చేసరికి ఏమంటున్నారంటే యాదవులు పద్మశాలిలు ముదిరాజులు బ్రాహ్మస్ అని చెప్పేసి అంటున్నారు సో ఏ వచ్చేసరికి సాధారణ సూర్యులు ఎవరైతే ఉన్నారో పద్మశాలీల మీద ఆధారపడి ఉంటారు అదే వచ్చేసరికి మనకు కాకి పడిగల వారు ఎవరైతే ఉన్నారో ముదిరాజుల మీద ఆధారపడి ఉంటారు విప్ర వినోదులు ఎవరైతే ఉంటారో మనకు బ్రాహ్మణస్ మీద ఆధారపడి ఉంటారు మందిన వచ్చేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు యా మందెచ్చవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు యాదవుల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఇక్కడ మన రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటండి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ అండి రెండు వేల ఇరవై రెండు అరేంజ్ ద ఫాలోయింగ్ డిఫెన్ రిలేటెడ్ ఆటివిటీస్ లాంచ్ డ్యూరింగ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇన్ దాజికల్ ఆర్డర్ అగ్నిపత్ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ రిఫార్మ్ ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రాన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ అండ్ వచ్చేసరికి మనకు బేసికల్గా ప్రచండ లైట్ కాంబాట్ హెలికాప్టర్ గురించి అంటున్నారు సో ఇక్కడ చూసినట్టయితే వీటన్నిటిలో మొట్టమొదటిసారి మనం స్టార్ట్ చేసింది ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఏర్స్కోవడం ఫస్ట్ స్టార్ట్ చేశాము తర్వాత వచ్చేసరి మనకు అగ్నిపత్ వచ్చింది తర్వాత వచ్చి మనకు ఐఎన్ఎస్ విక్రాంతి వచ్చింది ప్రజెంట్ వచ్చింది సో క్లియర్గా మనకి ఏంటంటే మనకు జరిగిన ఇష్యూ చూసినట్టయితే అగ్నిపత్ పెద్ద ఇష్యూ జరిగింది అవునా అగ్నిపత్ ఇష్యూ మొత్తం చల్లారిన తర్వాత మనము ఈ యొక్క ఏది మనకు ఐఎన్ఎస్ విక్రాంతి మనం లాంచ్ చేయడం జరిగింది అంటే ఏ తర్వాత ఏముండాలి సి ఉండాలి సో ఏసీ ఉన్న ఆప్షన్ ఓకే ఒక ఆప్షన్ ఉంది బిఏసీ ఆ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ ద ఫాలోయింగ్ హెల్త్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ వేర్ ఇనాగ్రేటెడ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఇన్ దీస్ కాంటెక్ట్ విచ్ ఆఫ్ ద ఫోయింగ్ పేర్ ఇస్ ఆర్ కరెక్ట్ అని చెప్పి అంటున్నారు సో బేసికల్ వచ్చేసరికి మనకు ఆల్ ఇండియా ఇన్స్ట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అహమదాబాద్ తప్పు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి జరిగిన గోవా తప్పు నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉన్నాయి మెడిసిన్ గజాబాద్ కరెక్ట్ సో ఆప్షన్ అది బట్ సి మాత్రమే కరెక్ట్ ఓన్లీ సిస్ ద రైడ్ ఆన్స్ ఎవరు రైఆన్స్ బెటర్ అండి నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండులో భారత ప్రభుత్వం కింద గ్రీన్ ఫీల్ విమాస్ట ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏముందండి మనకు భోగాపురం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉంది అదేవిధంగా మనకు దుర్గాపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్లో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మనం ఏమన్నా అంటే కాజు నరుల్ ఇస్లాం అని చెప్పేసి అండి దాని పేరు అనమాట అదేవిధంగా వరంగల్ ఇన్ తెలంగాణ కాదండి దోలేరా ఇన్ గుజరాత్ కరెక్ట్ అండి సో అండి అంటే ఇస్ రైట్ ఆన్సర్ ఏబీడీ ఉందండి ఉందండి ఇస్ రైట్ ఆన్సర్ ఓకే సో వరంగల్లో ఉన్నటువంటి దీన్ని మనము ఏం లేదు కాబట్టి ఏబీడీఈ రైట్ ఆన్సర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో

ఏ అండ్ బి మాత్రమే సరైనవి ఏ మాత్రమే సరైనవి ఇది క్లియర్ టెన్ పర్సెంట్ ఆఫ్ జిడిపి అంటే చిన్న కాదు చాలా పెద్ద అమౌంట్ అనమాట సో ఆన్సర్ నెక్స్ట్ అండి కన్సర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద అన్యువల్ మీటింగ్ ఆఫ్ ద మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ హెల్డింగ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ అఫేర్స్ అనమాట ద ఎమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ వాస్ టు డిస్కస్ ద ప్లాన్ స్ట్రాటజీ దట్ విల్ సక్సెస్ఫుల్లీ వాట్ రష్యాస్ చైనా ఎమ్ టు రివైజ్ ఎక్సిస్టింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ లిబల్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఓకే అదేవిధంగా ఒకసారి రష్యా అండ్ ఇరానియన్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ప్రెజెంట్ ఇన్ ద కాన్ఫరెన్స్ వర్క్ అవుట్ ఆఫ్ ద మీటింగ్ ప్రొడెస్ట్ ఆఫ్ ద మెయిన్ ఎజెండా ఇటువంటి ఇన్సిడెంట్ ఏమీ జరగలేదు కాబట్టి బీ ఉండకూడదు బీ లేని ఆప్షన్ ఏముంది మనకు ఏ డూ ఉంది ఏసీ ఉంది సీ ఒకసారి చూద్దాం రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ రష్యా అండ్ ఇరానియన్ సివిల్ సొసైటీ వీర్ అలౌడ్ టు ఎయిర్ దేర్ కన్సర్ ఇన్ ద కాన్ఫరెన్స్ సి అనేది మనకు కరెక్టే కాబట్టి ఏసీడీ ఇస్ రైట్ ఆన్సర్ సో ఏసీడీ రైట్ ఆన్సర్ అవునా అంటే కొద్దిగా విపరీతమైనటువంటి స్టేట్స్మెంట్ ఇచ్చినప్పుడు అది తప్పని విషయం మనకు తెలుస్తుంది అనమాట సో ఇంకోటి ఇక్కడ చూస్తే మీకు ఇక్కడేమో వాకౌట్ చేశారంటున్నారు ఇక్కడ వచ్చేసరికి ఏంటిది వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరచడానికి అవకాశం ఇచ్చారంటున్నారు వాకౌట్ చేయాలంటే ఇచ్చి ఉంటారు కదా కాబట్టి ఏసీడీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సో ఐన్ ద కరెంట్ కరెక్ట్ ఇన్కరెక్ట్ పేరు తప్పు పేరు అడిగవుతున్నారు ఎయిట్ పాయింట్ ఫార్మ్లో వాజ్ అనౌన్స్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ లెవెన్త్ ఏప్రిల్ నైన్ సిక్స్టీ నైన్ కరెక్ట్ అండి తెలంగాణ ప్రజా సమితికి ఏమిటంటే ఎగ్జిస్టెన్స్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ కరెక్ట్ అండి మరీ చిన్నారెడ్డి ఓకే అదే కొండలక్ష్మ బాబుజీ రిజైన్ యాజ్ మినిస్టర్ ట్వంటీ ఫోర్ మార్చి ఇది తప్పండి ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది తప్పు ఓకేనా సో ప్రజా సమితి వచ్చినటువంటి రెండు రోజులకే ఇది అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ తెలంగాణ బంద్ థర్డ్ మార్చ్ నైన్టీన్ సిక్స్ నైన్ కరెక్ట్ అండి ఓకే సో ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ ఇయర్ అక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ వన్ కజర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కొలిసెట్టి రామ్ దాస్ ఫామ్ తెలంగాణ ప్రాంతీయ తెలంగాణ ప్రాంతీయ సమితిని ఇల్లెందు నైటీన్ సిక్స్టీ ఎయిట్ కరెక్ట్ అండి ఏ రవీంద్రనాథ్ ఏ రవీంద్రనాథ్ స్టార్టెడ్ ఇస్ ఇండెఫినెట్ ఫస్ట్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్ అట్ ఖమ్మం ఇన్ ఎయిత్ జనవరి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇదిగో కరెక్ట్ చాలా చాలా ఫేమస్ రవీంద్రనాథ్ ఇన్సిడెంట్ ఆయన ఉండే ఫస్ట్ మనకి ఏమిటంటే ఇది ఫస్ట్ పర్సన్ టు గో ఫర్ హంగర్ స్ట్రైక్ అండ్ శ్రీ పి కృష్ణమూర్తి స్టార్టెడ్ ఫాస్ట్ అండ్ డెత్ ఎట్ పాల్వన్ చాన్ టెన్త్ జార్ కరెక్ట్ అండి స్వామి రామానంద తీర్థ సపోర్ట్ తెలంగాణ మ్యాన్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ అపోజ్ తెలంగాణ డి ఓకే సో ఇది చాలా ఇవ్వరికైనా తెలుసు స్వామి రామానంద తీర్థ అనేది తెలంగాణ నేను సపోర్ట్ చేయలేదు మహారాష్ట్ర వ్యక్తి ఓవరాక్షన్ చేశాడు తెలంగాణ విషయంలో కాబట్టి మనకు డి అనేది ఆబ్వియస్గా ఆన్సర్ ఉండడానికి ఛాన్సే లేదు ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఏబి అండ్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫోింగ్ స్టేట్మెంట్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వాజ్ స్టార్టెడ్ బై స్వామి రామానంద తీర్థ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ కరెక్ట్ అండి వందే మాత్రం మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ బై స్టూడెంట్స్ ఆఫ్ బీఆస్ రిస్పాన్సి ఇది కరెక్ట్ అండి ఆంధ్ర మహాసభ ఎల్డెడ్ ధర్మవరం నైన్టీ ఫార్ టూ పాజిటివ్ రిజిషన్ సపోర్ట్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ కరెక్ట్ అండి అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు పీఎన్స్ మార్పు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు షేక్ బందగి వాజ్ స్కిల్డ్ ఇన్ కామర్ రెడ్డి ఇది కూడా కరెక్ట్ అండి ఆన్సర్ ఇస్ ఏబిసిడీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఏబిసిడీ నాలుగు కూడా మనకు సరైనటువంటి సమాధానాలే సో కుదుబ్ షా ఇస్ ఎస్టాబ్లిష్ స్టేబుల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్ ద ల్యాండ్ రెమెంట్ వాస్ గివన్ టు దయస్ట్ బిల్డర్ బోత్ కరెక్ట్ అండి రెండు కూడా సరైనవే కాబట్టి ఆన్సర్ ఆన్సర్ ఇస్ ఓకే చెప్పట్లే పల్లెల్లో క్లారిటీ ఏది చెప్తున్నాను ఒకటి ఆన్సర్స్ ఇస్తున్నాను అంతే ఓకే కన్సర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఓకే నిజాం సరూద్దీన్ సరుద్ది సతీ నిజాం స్టేట్ కరెక్ట్ అండి ప్రిన్స్ ముబారిజ్ దూద్ దౌలా లిడ్ ద వాబీ మూమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అగ్నైస్ బ్రిటిష్ ఇది కరెక్ట్ అండి అంటే నిజాం వాళ్ళ హైదరాబాద్తో బాగున్న కూడా ఈయన దాన్ని ఇన్వాల్వ్ అయ్యాడు నిజాం సైన్ ద ట్రీటీ ఆఫ్ బెరార్ ఇన్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ అండ్ హండ్రెడ్ బెరార్ రైచూర్ అండ్ ఉస్మాబాద్ టు ద బ్రిటిష్ ఈ ఈ ట్రీటీ జరిగిన తర్వాత ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అండ్ ఆ బాధతో చనిపోయారని చెప్పేసి చెప్తారు నెక్స్ట్ వచ్చారు అబౌట్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ లెడ్ బై తురేబాస్ ఖాన్ అండ్ మౌలివి అలాన్ అటాక్ ద రెసిడెన్స్ ఇన్ కోటి ఇంత ముందు చూడండి ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ లింక్డ్ అమ్మా ఉమెన్స్ కాలేజ్ ఇది రెండు లింక్డ్ రైట్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఏబీసీ రైడ్ ఆన్సర్ ఏంటంది ఏబీసీ ఆన్సర్ నెక్స్ట్ వన్ అరేజ్ ద ఫాలోయింగ్ క్రోజికల్ ఆర్డర్ విద్యార్థి మహాగర్జన వాజ్ హెల్డ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆఫ్ కాగితీయ యూనివర్సిటీ ఆర్గనైజ్డ్ పులికేకా స్టూడెంట్స్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్గనైజ్ అసెంబ్లీ ముట్టడి తెలంగాణ విద్యార్థి రణబేరి వాజ్ ఆర్గనైజ్డ్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ అన్ని కరెక్ట్ ఆర్డర్ ఉన్నాయి ఆన్సర్ ఇస్ ఏబిసిటీస్ ఆర్ రైడ్ ఆన్సర్ ఏంటండి ఏబీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సో కన్సర్ ఫాలోయింగ్ పేర్స్ పాలమూరు సింహగర్జన ఓకే మహబూబ్ నగర్ సింగూరు సింహగర్జన సంగారెడ్డి హందూర్ సింహగర్జన సింహ ఆదిలాబాద్ ఓరగల్ సింహగర్జన వీర వీర గర్జన వరంగల్ ఓకేనా ఇక్కడ ఏమడుతున్నారు రాంగ్ మ్యాజిట్ పేరు అని చెప్పేసి అడుతున్నారు పాలమూరు సింహగర్జన ఇది తప్పు ప్లస్ ఇది తప్పు ఆన్సర్ అంటే రెండు కరెక్ట్ అనమాట సో ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఏఎన్ బి అనేది తప్పు కాబట్టి ఆన్సర్ ఇస్ ఏ అండ్ బిజర్ ఆన్సర్ సో ఏ అండ్ బీఈర్ ఎడ్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మ్యాన్స్ ద ఫాలోయింగ్ మాధవ వర్మ టూ దిగ్నాగ ప్రవరసేన ఉగ్రాదిత్యాచార్య ఓకేనా సేతుబంధ కళ్యాణ కారక జనాశ్రయ చందోవిచ్ఛిత్ ప్రమాణ సముచ్చయ ఓకే ఇక్కడ వచ్చేసరికి ఏ అనేది మాధవ వర్మ ఎవరైతే ఉన్నారో జనాశ్రయ చందోవిచ్ఛిత ఎందుకంటే ఈ మాధవ వర్మ టూ ఎవరైతే ఉన్నారో తన సొంత కొడుకు తప్పు చేసినా కూడా ఆయన మీద శిక్ష విధించాడు ఇది మొన్న మన గ్రూప్ కూడా వచ్చిన ప్రశ్న అనమాట దిగ్నాగ దిగ్నాగ వచ్చేసరికి మనకి ఏంది సేతుబంధ ఓకే ప్రవరసేన టూ వచ్చేసరికి మనకు ప్రమణ సముచ్చయ ఆయన బిరుదు ఉగ్రాదిత్యాచార్య వచ్చేసరికి మనకు జ ఏంటిది డి వచ్చేసరికి మనకు సారీ అండి మాధవ వర్మ టూ అనేది త్రీకి ఉండాలి కదా ఎస్ దట్స్ రైట్ ఎగ్జాక్ట్లీ ఇక మనకి సి వచ్చేసరికి వన్కి ఉంటుందండి సి వచ్చేసరికి వన్కి ఉంటుంది ఐఎమ్ సారీ మాధవ వర్మ టూ వచ్చేసరికి మనకి ఏంటిది అంటే జనాశ్రయ అంటే ఏ దేనికి ఉండాలి త్రీ ఉండాలి ఏ త్రీ కూడా మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఏ ఆప్షన్ ఉంది ఏ ఆప్షన్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటిది బేసికల్గా అంటే బి బి వచ్చేసరికి ఏంటిది ప్రమాణ సముచ బి ఫోర్ ఉండాలి సో బి ఫోర్ కూడా రెండు ఉన్నాయి అది కూడా కరెక్టే నెక్స్ట్ సి వచ్చేసి ఉండాలి అంటే ప్రవరసేనా వన్ వచ్చేసరికి సేదు బంధన వన్ ఉండాలి సి వన్ ఏది ఉంది ఏ ఉంది కాబట్టి టూ ఇస్ నెక్స్ట్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అగ్రికల్చర్ వాజ్ అ మెయిన్ ప్రొఫెషన్ డ్యూరింగ్ దాకాయాస్ ప్రాక్టీస్ ఆఫ్ సతి వాజ్ ఫ్రీక్వెంట్లీ సీన్ కాకతీయాస్ సొసైటీ ఓకే తిక్కాన కంప్లీటెడ్ ఫిఫ్టీన్ కాంటోన్స్ ఆఫ్ మహాభారత పద్మాక్షి టెంపుల్ వాజ్ బిల్డ్ బై గణపతి దేవ వరంగల్ ఇది ఒకటి తప్పండి ఇది ఒకటి తప్పండి ఈ మూడు కూడంగా సరైనవే కాబట్టి ఆన్సర్ ఇస్ ఏ బీసీఈ రెడ్ ఆన్సర్ ఏబీసీ బీసీ ఈజ్ అడ్ ఆన్సర్ కజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద పీపుల్ ఆఫ్ న్యూర్థిక్ ఏజ్ ప్రొడ్యూస్డ్ డు క్రాప్స్ లైక్ జోవార్ ప్యాడీ గ్రీన్ గ్రామ్ తెల ఇన్ తెలంగాణ ఓకే న్యూలథిక్ పీపుల్ కౌ షీ కౌషిప్స్ అండ్ డాక్స్ అంటే తెలంగాణలో నవీన రాజీవానికి చెందిన ప్రజలు జొన్నలు మరియు వరి మరియు పెసలు పండించేవారు నవీన రాజీవి ప్రజలు ఆవులు గొర్రెలు గేదెలు మరియు కుక్కలు మంచిగా చేసుకున్న అంటే ఏం రెండు కూడంగా సరైనవే అంటే బోత్ రైడ్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద ఫస్ట్ ఎకోటిరిజం పాలసీ ఆఫ్ ఇండియా కమ్యూనిటీ పార్టిసిపేషన్ కన్సర్వేషన్ ఓకే ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఇండియా రైసెస్ కలిపి పర్టి్యులర్లీ ఇన్ ఏరియాస్ హ్యాంగ్ ఓవర్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ సో ఫస్ట్ రెండు కరెక్టే ఈ రెండు కరెక్టే కొట్టం కొల్లం అండ్ తిరువనంతపురం ఆర్ మేజర్ టీ ప్రొడ్యూసింగ్ తప్ప అండి సో మనకి టీ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే మనకు ఈ యొక్క కర్ణాటక యొక్క వెస్టర్స్లో అదే విధంగా మనకు ఈస్టర్న్ గడ్స్ ప్రాంతంలో మనకు ఎక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటుంది కానీ మూడో తప్పు సో ఏం బీజర్ రెడ్ అండ్ సో ఆప్షన్ సీజర్ రెడ్ అన్సర్ ఏఎం బీజార్ రెడ్ ఆన్సర్ నెక్స్ట్ అండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ద సోలార్ పవర్ ఇండియా

వై ఇస్ ఆర్చిమెంట్స్ ప్రిన్సిపల్ యూజ్ ఇన్ డిజైనింగ్ షిప్స్ అండ్ సబ్మరేన్ సార్ షిప్లు మరియు సబ్మై సంబంధించే ప్రిన్సిల్ ఎందుకు అబ్బు అండి ఇటప్సిన్ మోటరింగ్ ఆఫ్ షిప్స్ అండ్ సబ్బరించి తప్పు ఇటప్షన్ డిసైడ్ ఇ డ డెన్సిటీ వాటర్ తప్పు ఇటప్స్ టు నో ద బయాన్సీ ద అబ్జెక్ట్ ఇన్ ఫ్లైట్ సో మనకి బేసిగా ఆర్చిమెడిస్ ప్రిన్సిపల్ అనేది బయాసి అనే ఒక కాన్సెప్ట్ని అది చూపిస్తుంది కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ ఓకే దర్స్ ఇట్ అండి అయిపోయినాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంటుంది బేసికల్గా అంటే చందన్ సార్ వచ్చేసరికి మనకు పేపర్ టూ ఉంటుందండి సో ఎనివేస్ కట్ ఆఫ్ పైన మనము ఒక సర్వే పెడదాము చనలాక్ సైట్లో ఆ సర్వేలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయని తీసుకుందాము ఆ వచ్చిన మార్క్స్ని బట్టి మనము కట్ ఆఫ్ ఎంత ఉందో ఒక అంచనా వేసే ప్రయత్నం చేద్దామండి సో మళ్ళీ చెప్తున్నాను డోంట్ వరీ ఓకే ఎలా రాసినా అయిపోయింది అయిపోయిన ఎగ్జామ్ అయిపోయింది మంచి రాసినా పర్లేదు మంచి రాకపోయినా పర్లేదు మనకి ఇంకా చాలా ఆపర్చునిటీ లైన్లో ఉన్నాయి వేర్ వెరీ లక్కీ మనకు గ్రూప్ టూ ఉంది గ్రూప్ వన్ ఉంది ఓకేనా గ్రూప్ వన్ కోసం మంచి రాసిన వచ్చు ఆల్రెడీ వాళ్ళకు మెయిన్స్ ఉంది ఓకే సో ఇంకో డిఏఓ ఎగ్జామ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డోంట్ వెరీ విల్ ఓ ఫర్ ద బెస్ట్ ఓకేనా ఎనివే నైస్ అండి లైక్ చెప్పాను కదా మనం అనుకున్న దాంట్లో చాలా మటుకు జరిగాయి ఒక రెండు విషయాలు ఒక విషయం జరగలేదు ఒకటేంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పైన కొద్దిగా ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తాయని అంచనా వేశాము ఆ ఒక్క అంచనా మాత్రం నెరవేర్లేదు కానీ మిగతా ఎకనామిక్ సర్వేకి మనకి ఏదైతే ప్రాధాన్యత ఇచ్చామో దానివల్ల మనకు బెనిఫిట్ జరిగింది అదేవిధంగా మనం ఏదైతే ఫ్రీ యూట్యూబ్ సెషన్స్ తీసుకున్నామో ఓకే మార్చ్ మే నుండి జూన్ వరకు ఆ యూట్యూబ్ సెషన్స్ నుండి చాలా ప్రశ్నలు మనకు ఎగ్జామ్స్లో రావడం జరిగింది ఇవి మనం అనుకున్నట్టు జరిగినాయి ప్లస్ లాస్ట్ మోంట్లో మనం ఇచ్చినటువంటి టిప్ ఏంటి ఆ టిప్ అంటే మనకు పరిమితమైన నాలెడ్జ్ ఉంటే కూడా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు అని చెప్పాము అటువంటి సందర్భాలు చాలా కనిపించాయి మనకు కాబట్టి ఎవరైతే కూల్గా ఉన్నారో ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ సెషన్స్ చాలా లైవ్గా రెగ్యులర్గా అటెండ్ అవుతూ పార్టిసిపేట్ చేస్తున్నారో ఓకే ఎవరైతే ఈ యొక్క మన కోర్స్ సంబంధించిన విషయాలన్నీ చదువుతున్నారో సో వాళ్ళకి చాలా మంచి ఆన్స్ మంచిగా రాసి రాసి ఉంటారు సో దీన్ని ఒక లర్నింగ్గా తీసుకుందాము నెక్స్ట్ రాబోయే గ్రూప్ టూ కోసం మనము ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి ఒక అవగాహన వచ్చింది ఒక ఎగ్జామ్ రాసాం కాబట్టి మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎలా చదవాలన్న విషయం మనకు తెలిసింది కాబట్టి మేము ఎలా చెప్పాలో మేము ఆలోచిస్తాము ఎలా చదవాలో మీరు ఆలోచించండి మేము చెప్పే విధానం మీరు చదివే విధానం రెండు కలిగే అనుకోండి సక్సెస్ మన చేతుల్లోనే ఉంటుంది ఎక్కడికి పోదు ఓకే సో విషు ఆల్ ద బెస్ట్ ఓకే సో వన్ టూ డేస్ రెస్ట్ తీసుకోండి ఓకే వన్ టూ డేస్ రెస్ట్ తీసుకోండి అంత ఫ్రీ అయిపోండి మళ్ళీ థర్డ్ డే నుండి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఓకేనా విషు ఆల్ గుడ్ లక్ ఏమైనా కొన్ని మిస్టేక్స్ ఉంటే ఉంటాయి ఎందుకంటే ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉండదు ఈ కీ అనేది వెంబడి వస్తుంది వెంబడి చెప్తాము ఒక ఫ్యాకల్టీకి అన్ని సబ్జెక్ట్స్ పైన హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉండదు డెఫినెట్గా కాబట్టి మేబీ నాకు సంబంధం లేని సబ్జెక్ట్స్ పైన వన్ టూ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు ఓకే బట్ స్టిల్ ఐ ట్రై మై లెవర్ బెస్ట్ ఓకే సో విషు ఆల్ గుడ్ లక్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ యువర్ నర్సింహారెడ్డి సార్ బై టై టే కేర్ సి యూ ఆల్